Thank you.
इंको पाट पड़ता मनोड़ आट योग फस्ट साक्ष्यं चेप्पेदी मन पास्टर साक्ष्यं चेप्तू नेक्स्ट साक्ष्यं चेप्पेवाडु मुंदुकोच्चि कूर्चोवाली टाइम वेस्ट अवकुंडा ओकेनंडी एवरू मुंदुकोच्चि कूर्चोकपोते नेनु पिच चेस्ता ओके दयचेसि टाइम वेस्ट अवकुंडा दयचेसि ओकरु इक्कड साक्ष्यं चेप्तुंडेटप्पुडे इक्कड ना एदुरुगा वच्चि कूर्चोंडि వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే అంటే వెళ్ళ కదులుతున్నప్పుడంటే వాళ్ళు వచ్చారన్నమాట. అలాగా చేస్తే కనీసం ఒక 5-10 నిమిషాలు మనం సేవ్ చేయగలం. ఈ రాత్రి మనం చాలా జాగ్రత్తగా మన టైం ఉపయోగించుకున్నాం. ఓకే మేడం, మేలు మీ మేలు పాట పాడుకుందాం. చివరిగా దినం కాబట్టి, రోజు కాబట్టి సొంతంగా పాడి దేవుని యొక్క ఉపకారం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆనందంగా పాడతాం. అంత తెలిసి పాట కాబట్టి మేలులు నీ మేలులు. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణము ప్రాణము
ప్రార్థన చేద్దాం. పరిశుద్ధురానికి వందనాలు. ఈ సంవత్సరం అంతా నీవు చేసిన మేళ్ళను తలంచుకుంటూ నీ బిడ్డలు ఇప్పుడు సాక్ష్యం చెప్పి యేసయ్య గొప్ప దేవుడు అని ప్రజలకు వివరించబోతుండగా నీ ఆత్మకార్యం జరిగించమని, ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మ అభిషేకం ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఓకే, పాషపండి. సాక్ష్యం ఇచ్చిన అనే పాట వచ్చాను పాడదాం. సాక్ష్యమిచ్చిన మన స్వామి యేసు మన స్వామి యేసు దేవుడు సాక్షమిచ్చెదా. దిక్కు దశయు లేని నన్ను దేవుడంత కనికరించి, దిక్కు దశయు లేని నన్ను దేవుడంత కనికరించి, భక్తువతో నాకు మనశ్శాంతి ఇచ్చినారు. సాక్షమిచ్చెదా మన స్వామి యేసు దేవుడు సాక్షమిచ్చెదా. దేవనామానికి వందనాలు చెల్లించుకుంటున్నా. తోడి వచ్చిన విశ్వాసులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి బట్టి వందనాలు తెలియజేస్తున్నా. మరి జూను, జూలై, ఆగస్టు మూడు నెలల వరకు నాకు డిప్రెషన్లో బాగా ఇదైపోయి చాలా అనారోగ్యం దారితీసింది. ఒక రెండు ట్యాబ్లెట్లు వేసుకోకపోవడం వలన వచ్చిన నష్టం అన్నమాట. అయితే ఆ మూడు నెలలు చాలా దేవుడు నాతో మాట్లాడి ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా ఉంటుంది అని ప్రార్థన చేసుకునేదాన్ని. మరి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చేసుకునేదాన్ని. నలా చేస్తూ ఉండగానే మరి తగ్గిపోయింది. మళ్ళా మొన్న మళ్ళా బాగోలేదు. బాగోలేనప్పుడు మళ్ళా మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మరి అక్కడ మళ్ళా ఇంజక్షన్ ఇవ్వడం, టైం భోజనం చేయడం, ప్రార్థన చేస్తాం అలా జరిగింది. అయితే నేను జనవరి 8th వస్తాను అని అనుకున్నాను. కానీ మా మమ్మీ అన్నారు నువ్వు కొత్త సంవత్సరంలో 31st పాశ్రమ గారు ఉంటే వాళ్ళకి ఎంతో సంతోషంగా ఉంటుంది, దేవుడు కూడా సంతోషం కలిగిస్తే దాని అవుతావు, కాబట్టి నువ్వు వెళ్ళమ్మా అంటారు. సరే మమ్మీ నేను వెళ్తానని చెప్పి మన బుధవారం నాకు రావడానికి ఈ దేవుడు అవకాశం ఇచ్చాడు. మీ అందరితో నేను సెలబ్రేట్ చేసుకోవడానికి ఇచ్చిన తిరుపతి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా మరి ఎన్నో మైళ్ళలో నా జీవితంలో ఎన్నో చేశాడు. అపాయకరమైన దినాల్లోనే నన్ను లేవనెత్తి నడిపించి మీ మధ్యకి నడిపిస్తున్నాడు. మరి అలాగే నా భర్తకి ఎంజోగ్రామ్ చేయాలని అన్నారు. ఇలా వెళ్తున్నాను అనేసి ప్రార్థన చేయన్నారు. మరి వెళ్ళినప్పుడల్లా మూడుసార్లు ప్రార్థిస్తాను. అయితే అది ఆపరేషన్ ఏమో అనేసి కొంచెం భయపడి ఏమండి ఎలాగండి మీరు నాకు దూరం అయిపోతారా ఏంటంటే, నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నావు కదా, దేవుడు నమ్మదగిన వాడు కదా, నాకేమీ చేయడు, నేను క్షేమంగా వస్తానన్నప్పుడు నాకు ధైర్యంగా చెప్పి, నాకు ధైర్యమైన మాట చెప్పి నన్ను నడిపించారు. అందరూ బట్టి వందనాలు చెల్లించుకున్నాను. నాకు అందరూ ప్రార్థన చేసినందుకు దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ
ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించినాడు. ఆమేన్. పరిశుద్ధానికి వందనాలు. మరిచిన సాక్ష్యం బట్టి స్తోత్రాలు. సరే గారు చెప్పబోయే సాక్ష్యం నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించు. నిన్ను మహిమపరిచేటట్టుగా నీ ఆత్మ అభిషేకం అందరికీ దయచేయండి. మీరు ఆశ దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుని నామం మహిమ కలుగుగాక. మీ అందరికీ నేను వందనాలు. ఆచార్యకి కూడా పరిచయం వందనాలు. గతించిన 2021 జనవరి 1 తారీఖుని మొదలుకొని డిసెంబర్ 31 ఈ రోజు వరకు తన అద్భుతమైన రెక్కల కింద మా కుటుంబాన్ని మా అందరినీ కాచి కాపాడిన దేవునికి, దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మా కుటుంబంలో దేవుడు అనేకమైన మేలు చాలా మేలు చేసి ఉన్నారు. అది నిదర్శనం ఏంటంటే ఈ కరోనాలో మేము సజీవులుగా మేమందరం మీ ఎదురు నిలబడి మేము ఉన్నాము. అదే సజీవమైన సాక్ష్యం. అలాగే మా కుటుంబంలో నాకు ఇంకా అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే రీతు 10th class పాస్ అవ్వటం. అది నాకు చాలా ఫుల్ టాస్క్. అది దేవుడి మీద పెట్టాము. అది దేవుడే చూసుకుని దేవుడే ఆ కార్యం జరిపించారు. ఆ విషయంలో కూడా దేవాది దేవునికి నేను చాలా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా కుటుంబంలో కరోనాలో దగ్గరగా 4 చనిపోయారండి. మా బంధువులు 4 చనిపోయారు. అలాగే ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థించాం. అలాగే దేవుడు కూడా మమ్మల్ని ప్రతి క్షణము కాపాడి ఈ వైరస్ బారిన పడకుండా మమ్మల్ని ఆయన రక్షణ కాచి కాపాడినందుకు దేవాలయ దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఈ సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానము దిగులు పడకము, నేను నిన్ను బలపరుచును అని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం ప్రకారంగా నన్ను ఎవరు కష్టకాలంలో కూడా నన్ను వదలకుండా మా కుటుంబం పోషించబడుటకు మాకు ఇచ్చిన చిన్న ఉద్యోగాలను దీవించి ఆశీర్వించి మమ్మల్ని ఇంతవరకు ఆయన రక్షణ కాచి కాపాడుతూ మమ్మల్ని నడిపించిన దేవాలయానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా కుటుంబం కొరకు మీరు ప్రార్థించండి. నా అభిరీతి కొరకు ప్రార్థించండి. వారి స్టడీ కోసం ప్రార్థించండి. మీ అందరి కొరకు కూడా మేము ప్రతి దినము మీ సన్నిధానం ప్రార్థిస్తున్నాము. మీ సన్న సాక్షి దేవుడు కాక. అందరికీ ఫ్రెండ్స్, నా పేరు అభిషేక్. నేను 8th class చదువుతున్నాను. ఈ 1 year లో ఏసీఆర్ నాకు చాలా కార్యాలు చేశారు, అద్భుత కార్యాలు. ఇంకా నేను ఇంకా బాగా చదువుకున్నాడానికి సహాయం చేయండి. అంటే లైక్ ఎగ్జామ్స్ బాగా రాసేటట్టు లైక్ ప్రేయర్ చేయండి. అందరూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు. అందరికీ ప్రయత్నం. నా పేరు రీతు. నేను ఇంటర్ 1st year వచ్చాను. ఇయర్లో దేవుడు నాకు కొన్ని కార్యాలు చేశాడు, అద్భుత కార్యాలు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను 10th pass అవుతానో లేదో నాకు విషయం తెలీదు. బట్ దేవుడు ఆ విషయంలో అయితే గొప్ప కార్యం చేశాను. నేనే నమ్మలేకపోయాను నేను పాస్ అవుతానో లేదో అనేది. నేనైతే రెడీ అయిపోయాను ఎగ్జామ్ రాయడానికి. కానీ నేను ప్రార్థన చేసిన మమ్మీ కూడా ప్రేయర్ చేశారు. తర్వాత నైట్ 9 o'clock అలాగా నాకు మెసేజ్ వచ్చింది. అందరికీ మొత్తం మా స్టేట్ అందరికీ పాస్ అని ఇచ్చారని. అందుకు దేవుని వందనాలు. మరొక విషయం ఏంటంటే మమ్మీకి బాగోదు, మీ అందరికీ తెలుసు. ఆ విషయంలో నేను చాలా బాధపడేదాన్ని. డాడీ ఏమొచ్చి డ్యూటీకి వెళ్తేవారు, మేమేమో వచ్చి ఇంకా మా ఆన్లైన్ క్లాసెస్లో మేము బిజీగా ఉండేవాళ్ళం. అయితే ఒకరోజు మార్నింగ్ చాలా సివియర్ అయింది. అంటే లైక్ చలి వచ్చేసి ఇంకా చాలా నీరసం అయిపోయి మమ్మీ. అప్పుడు నాకు ఒకటే మార్గం కనిపించింది, బైబిల్ చదివానమాట. కీర్తనలు 91 చదివాను. 2 తమ్ముడు నేను డాడీ కలిసి చదివాము. అంటే ఆ ఒక్క వాక్యం పవర్ ఏంటో నాకు అప్పుడు తెలిసిందన్నమాట. ఒక మళ్ళా ఇంకోసారి అక్కడ అంటే ఆ విషయంలో నాకు తెలిసింది. ఆ ఒక
వాక్యం పవర్ ఏంటనేది మళ్ళీ ఒక్కసారి డాడీ విషయంలో తెలిసింది నాకు. రాత్రి నైట్ కలిసింది డాడీకి యాక్సిడెంట్ అవుతున్నట్టు. అందులో చాలా భయంకరమైన కలిసింది. కానీ అందులో నేను పొద్దున్న లేచి మమ్మీకి చెప్పాను, మమ్మీ ఇలా కలిసింది మమ్మీ అంటే ప్రే చేయమ్మా డాడీ కోసం అని చెప్పి ఆ రోజు ప్రే చేసి కాలేజ్కి వెళ్ళాను. సో డాడీ ఆ రోజు రాజమండ్రి వెళ్ళాలి, కానీ వెళ్ళలేదు అన్నమాట. నన్ను తీసుకురావడానికి కాలేజ్కి వస్తున్నారు. ఆ రోజు వస్తుంటే యాక్సిడెంట్ అయ్యింది, కుక్కలు అడ్డుపడి. ఆ విషయంలో నిజంగా ఆ టైంలో అయితే చాలా రష్గా ఉంటుంది ఆ రోడ్డు అయితే, కానీ దేవుడు ఎటువంటి అంటే అక్కడ బైక్స్ ఏమి వెళ్ళకుండా ఖాళీగా ఉంచారు. అందుకు దేవు వందనాలు. అలాగే ఇప్పుడు ఇంకెన్నో మరి ఇంకెన్నో అద్భుతకార్యాలు నా జీవితంలో చేశారు దేవుడు. ఇంకా నా నన్ను ఇంకా బలంగా వాడుకునేటట్టు మీరు ప్రార్థన చేయండి. అలాగే నా స్టడీస్ విషయంలో ప్రజెంట్ నాకైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, నా ఎగ్జామ్స్ విషయంలో మీరు సహాయం ప్రార్థన చేయండి. అలాగే మండే నాకు కెమిస్ట్రీ ఎగ్జామ్ ఉంది, నాకు దానికోసం కూడా ప్రార్థన చేయండి. చిన్న సాక్ష్యం దేవుని గురించిన తర్వాత నేను ఇప్పుడు ఒక పాట పాడుతున్నాను. Thank you.
దేవునామానికి స్తోత్రాలు. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి కూడా నా హృదయ పూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. సంఘ సభ్యులందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు గతించిన 21వ సంవత్సరము జనవరి నెల 1వ తారీఖు మొదలుకొని డిసెంబర్ నెల 31వ తారీఖు వరకు ప్రభు 10 గంటల సమయం వరకు నన్ను, నా కుటుంబాన్ని ఆయన సజీవులమైన రెక్కల కింద భద్రపరిచారు. ఈ సంవత్సరంలో అయితే మేము సజీవుల్లో ఉంటామా అని కూడా మేము అనుకోలేదు. కానీ ఆయన ఉచితమైన కృప చెప్పిన, ఆయన దయ చెప్పిన మేము అందరము ఇలా కుటుంబం అంతా సంఘంలో కూడి ఆయన మహింపరచడానికి దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి లెక్కలేని వాళ్ళ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయితే ఈ సంవత్సరము ఆగస్ట్ నేను జూలై 1ని వ్యాక్సిన్ వేయించుకున్నాను. జూలై 1 బాగున్నాను. 2వ తారీఖుని ఫీవర్ వచ్చింది, బాడీ పెయిన్స్. అది స్టార్ట్ జూలై 2, సెప్టెంబరు 1 అక్టోబర్ వీక్ వరకు కూడా నేను అసలు మంచం నుంచి లేవలేని స్థితి, చాలా కష్టమైపోయింది మాట. అంటే వ్యాక్సిన్ వల్ల నా బాడీ చాలా వీక్ అయిపోయింది. నా బాడీలో ఉన్న సైటిక్ ఏంటన్నీ మొత్తం ఒకేసారి నా మీద దాడి చేసినట్టు, టైఫాయిడ్, వైరల్ ఫీవర్ అన్నీ వచ్చేసింది అన్నమాట. రోజు రోజు నా పల్స్ రేట్ తగ్గిపోయేది, చూసుకుంటుంటే పల్స్ రేట్ తగ్గిపోయేది, ఒకసారి బీపీ ఎక్కువ ఉండేది, అలా తగ్గుతూ ఉండేది అన్నమాట. అయితే పిల్లలు చాలా భయపడిపోయారు. కానీ దేవుడు, నేను ఒకటే చెప్పానమ్మా, మీరు 91 కీర్తన చదవండి, దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. చిన్నప్పుడు తాతయ్య మాకు అదే నేర్పారు, మేము ఎప్పుడు అదే చేస్తుంటాము. ఏ వ్యాధులు వచ్చినా అన్నప్పుడు బిడ్డలిద్దరు కూడా నా దగ్గర కూర్చుని అలా ప్రేయర్ చేస్తూ ఉండేవారు. దేవుని మహాకృపను బట్టి నేను అక్టోబర్ 1 వీక్లో 2-3 తారీఖులో కోలుకున్నాను. తర్వాత 4వ తారీఖుని సామీర్ గారికి యాక్సిడెంట్ అయింది. నేను ఆ గీతని కాలేజీకి తీసుకెళ్ళడానికి వెళ్తున్నానని చెప్పేసి ఆయన బయటకు వెళ్ళారు. నేనైతే ఆ సమయంలో ప్రార్థన చేస్తున్నాను అనమాట. ప్రార్థన చేస్తుంటే ప్రభు నాతో మాట్లాడుతున్నారు, నీ భర్త కొరకు ప్రార్థన చేయన్నప్పుడు నేను వెంటనే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నట్టు, నేను బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తాను ఆపేసి నేను సామీర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రభు ఆయన ప్రయాణం వెళ్తున్నారు, మీ కాపుదల్లో ఉంచండి, మీరు ఎక్కడైతే భద్రపరచండి అని ప్రార్థిస్తున్నప్పుడు, నేను ప్రార్థన చేసి ఇంకా ఇలా ముగించినప్పటికీ ఆయన మళ్ళీ వెనక్కి వచ్చేసారు అనమాట. ఏదండి సీటి ఏదంటే ఏం లేదు, ఇలాగా నేను పడిపోయాను అని చెప్పారన్నమాట. అది ఎంత భయంకరమైన యాక్సిడెంట్ అంటే, నిజంగా సామీర్ గారి పళ్ళు కానీ మొహం కానీ ఏది అసలే షేప్లో ఉండవలసింది కాదు. కానీ హెల్మెట్ వల్ల దేవుడు అక్కడ హెల్మెట్ కూడా ఎగిరిపోవలసింది, కానీ హెల్మెట్ ఎగరకుండా దేవుడు అక్కడ కాపాడ. ఆ సమయంలో ఆ రోడ్ చాలా రష్గా ఉంటుంది, కాలేజీస్ బస్సెస్ ఏంటి అన్నీ వచ్చే సమయం అది. కానీ దేవుడు అద్భుతకరంగా ఆయన సజీవ లెక్కలో ఉంచారు. అందు బట్టి దేవునికి తెలియచేసుకుంటున్నాను. అలాగే నేను ముఖ్యంగా ఒక సాక్ష్యం చెప్పాలి. మన మంగళవారము నేను ఉపవాస ప్రార్థన చేసుకుంటాను ప్రతి మంగళవారము. అయితే నేను ప్రార్థన కోసం సిద్ధపడినప్పుడు దర్శన్ బాబు నాకు ఫోన్ చేశారు. చేసి అన్న, ఆంటీ డాడీ నీళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళాము, ప్రేయర్ చేయండి ఆంటీ అన్నప్పుడు, నేను వెంటనే మా గురించి ప్రార్థన చేశాను. మా అక్కకు కూడా చెప్పాను, అక్క నా పాస్ట్ గారికి బాగాలేదు, ప్రార్థన చేయక అని చెప్పినప్పుడు అక్క నేను కలిసి, అక్క వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది, మేమిద్దరం ప్రార్థన చేసామాట. ఈ సమయంలో ఇలా మా గురించి ప్రార్థన చేద్దాం అన్నప్పుడు నేను పాస్ట్ గారికి ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు ఒక దర్శనం చూపించారన్నమాట. అది నార్మల్ రిపోర్ట్ వస్తుంది, భయపడవసరం లేదు అని చెప్పినప్పుడు, అంటే ఆ దర్శనం ఎలాగంటే నాకు కళ్ళ కనిపిస్తుంది అన్నమాట. ఒక చూపు ఉంది, ఆ చూపులో కొన్ని చిన్న చిన్న రాళ్ళలాగా ఉన్నాయి, ఆ రాళ్ళన్నీ కోడి తినేస్తుంది అన్నమాట. అప్పుడు వెంటనే నేను దేవుని సన్నిధిలో మొరపెట్టాను, ప్రభా నీకు వందనాలు వేసియా, నువ్వు అన్ని నార్మల్ రిపోర్ట్ ఇస్తున్నందుకు వందనాలు అని నేను అలా ప్రార్థన చేసి 1 గంటకి మళ్ళీ దర్శన్ బాబు ఫోన్ చేసినప్పుడు, ఆంటీ నార్మల్ రిపోర్ట్ వచ్చింది అంటే ఏం ప్రాబ్లం లేదు, క్లాట్స్ ఏమీ లేవని చెప్పాడు డాక్టర్స్ అన్నప్పుడు, నేను దేవుని అంతా స్తుతించాను, దేవా నీకు వందనాలు, మా అందరు మరలు విన్నావు, సంఘం అంతా ప్రార్థన చేసింది, అందుబట్టి నీకు నువ్వు విన్నందుకు నీకు వందనాలు ప్రభా, నేను దేవుని స్తుతించాను. పాస్ట్ గారు మన మధ్యన ఆయన అంటే ఎలాంటి క్లాట్స్ ఏమి లేక నార్మల్గా నార్మల్ రిపోర్ట్ ఇచ్చి మన మధ్యన ఆయన కూర్చోడానికి దేవుడు అవకాశం ఇచ్చిన దేవునికి లెక్కలేని వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే రీతు విషయంలో కూడా నేను ఎంతగానో భయపడేది అనమాట. అంటే రీతు సాన్యులుగా చెప్పారు తన కోసము, నేను చాలా భయపడేదాన్ని. కానీ దేవుడు అద్భుత కార్యం చేశాడు, నేను అడిగింది కన్నా దేవుడు అధికంగా ఆయన ఇచ్చాడు. అలాగే ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ రాసింది, దాని కొరకు నేను ప్రార్థిస్తున్న ప్రభా, అప్పటి పాస్ అయితే చాలా నేను అడుగుతున్నాను,
ప్రభు నిజంగా బిడ్డపట్ల జాయిన్ ఇవ్వాలని మీరందరూ కూడా బిడ్డ కొరకు ప్రార్థించండి. నేను బిడ్డ గర్భంలో ఉన్నప్పుడే ఆడపిల్ల అవుతున్నాను తెలియదుగా నేను దేవుని సన్నిధిలో అడిగాను, ప్రభా నాకైతే పాటలు పాడడం నాకు చేత కాదు, నా కుమారుడైనా కుమార్తెను ఇచ్చినప్పుడు నీ నామను మహిమకరంగా వాడుకోసియ, నీ సాధనముగా నీ పాత్రగా వాడుకో ప్రభా నేను ప్రార్థించాను. అలాగే దేవుడు ఆ బిడ్డకి ఇచ్చిన ఆ తలాంతిని నేను చెప్తాను, ఎప్పుడమ్మా దేవుడు నీకు మంచి తలాంతి ఇచ్చాడు, ఆ తలాంతిని భూమిలో దాచిపెట్టకూడదు, అది మనం సాధన చేస్తే దేవుడు మనల్ని మహిమకరంగా వాడుకుంటాడు అన్నప్పుడు అక్కడ చాలా పాటలు నేర్చుకోవడానికి వాక్యం చదవడానికి చాలా సాధనం చేస్తూ ఉంటుంది. అయితే దర్శన్ బాబుకి నేను మార్నింగ్ ఫోన్ చేశాను, తను ఎత్తలేదు కానీ నైట్ తను 7:00 ఎప్పుడో పంపించాడు ట్రాక్, తను చాలా హ్యాపీ ఫీల్ అయిందన్నమాట, అమ్మ నేను ఎప్పటి నుంచో ట్రాక్ మీద పాట పాడాలని ఆశపడుతున్నానమ్మ అన్నప్పుడు, నువ్వు దర్శనాన్ని నేను అడిగమ్మా ఇస్తానంటే అదే బిజీలు ఇవ్వట్లేదమ్మని చెప్పి ప్రార్థన చేయి దేవుడు అద్భుత కార్యం చేస్తాడు అన్నాను. వెంటనే ఆ ట్రాక్ పంపించడం చాలా హ్యాపీ ఫీల్ అయిందన్నమాట. వెంటనే నైటు తను నేర్చుకున్న పాట పాడడానికి అది దేవుని మహింపరచడానికి దేవుడు ఇచ్చిన అబ్బడికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియచేసుకుంటున్నాను. అయితే ఈ సమయంలో మా అక్క వాళ్ళందరూ కూడా చాలా బలహీన స్థితిలో ఉన్నారన్నమాట, లేవలేని అంటే మా రెండు అక్కకి అసలే బాగాలేదు, తన కొరకు ప్రార్థన చేయండి, ఈ యొక్క సీజన్ వస్తే తనకి ఆటేసింది, దానివల్ల బాడీ అంత నొప్పులు అసలు లేవలేని స్థితి. కానీ దేవుడు మమ్మల్ని ఆయన సజ్జన రెక్కల కింద భద్రపరిచి ఆయన సాక్షిగా మమ్మల్ని నిలబెట్టినందుకు దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఆయన చేసిన వాగ్దానం యెహోవాని ముందరిని నడిపించేవాడు అనే వాగ్దానం యెషయా 52:12 దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నిజంగా ఆయన ఈ సంవత్సరం అంతా మా ముందుండి ఆయన నడిపించాడు. మా కుటుంబంలో ఒక అద్భుత కార్యం జరిగింది, మా అక్క వాళ్ళ కుటుంబంలో తన రెండో కుమారుడికి వివాహం జరిగింది, అది నిజంగా చాలా అద్భుతకరంగా దేవుడు ఆశ్చర్యకరంగా మేము ఎప్పుడూ ఊహించలేదు అంత ఘనంగా వివాహం మా ఫ్యామిలీలో జరుగుతుందని. కానీ దేవుడు ఆయన ఉచితమైన కృప చెప్పిన ఆయన వివాహం జరిగించడు. అయితే రాత్రికాల సందులో నేను ప్రార్థిస్తున్నాను, ప్రభువా మేము ఎందుకని మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నావు, ఎందుకయ్యా మమ్మల్ని ఈ యొక్క వైరస్ నుండి ఇంతవరకు కాపాడుతున్నావు ఎందుకైనప్పుడు నేను యెషయా 54:9 చదివినప్పుడు దేవుడు ఎలా మాట్లాడి నేను ఒట్టి పెట్టాను, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిలను నా కృప నిన్ను విడవదు అని దేవుడు ఆయన మాట్లాడాడు. రాత్రికాల సమయం దేవుని స్తుతించాను, దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించిన గాక. ఆమె నెక్స్ట్ ఎవరు రెడీగా ఉన్నారు? రీతు అద్భుతంగా ట్రాక్ మీద పాడగలిగింది, అందరూ మరోసారి చప్పుడు కొడవండి. నేను పాటలు రాసిన పాటలు రిథమాటిక్ గా పాడగలిగిన 38 జీవిత రక్షణ అనుభవంలో ఒక్కసారి కూడా ట్రాక్ మీద పాడడానికి ప్రయత్నం చేయలేదు, ఎందుకంటే నేను పాడలేదు అంటే నాకు ఆ తరాలు తెమ్మలేదు దేవుడు. కానీ రీతు ఒక్క రాత్రిలో నేను చేస్తుందంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మరోసారి చదువుకోవాలి వండర్ఫుల్, మన పిల్లలందరూ కూడా డెవలప్ అవ్వాలి, అందరి పిల్లలు నేర్చుకోవాలి, ప్రజెంట్ చేయాలి, మమ్మల్ని సంతోష పెట్టాలి. రైట్ ఓకే బాబు తీసుకున్నాములో సంఘ సభ్యులకు అలాగే అవకాశం పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తానండి. మరి 2012 December 31 సుమారు ఇదే సమయంలో దేవుడు తన కృపలో నన్ను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ దినం నుంచి ప్రభు సన్నిధికి క్రమం తప్పకుండా వస్తూ ప్రభువులు ఎదుగుతూ ఉన్నాను. దేవుడు ఇచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని బట్టి దానికి వందనాలు తెలియజేస్తున్నాను. విశ్వాసంలో అనేకసార్లు చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ భౌతికంగా ఉద్యోగ సంబంధించిన అనేక విషయాలు కొన్ని డిస్ట్రెస్ని బట్టి మరి విశ్వాసంలో అనేకసార్లు వెనక పడినప్పటికీ దేవుడు తన కృపలో జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాసంలో నన్ను బలపరుస్తూ నడిపిస్తున్నాడు. అలాగనే నాకు థైరాయిడ్ బట్టి చాలా ఇబ్బంది పడుతున్నాను, కానీ దేవుడు తన కృపలో భద్రపరుస్తూ మరి ఆరోగ్యం ఇచ్చారు. ఇప్పటివరకు కూడా చాలా బాగా ఉండడానికి దేవుడు సహాయం చేశారు. అలాగనే ఈ సంవత్సరం మే చివరి వారంలో మరి మా అమ్మగారికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. కోవిడ్ పాజిటివ్ ఒక ముందు రోజు తెలిసింది, ఆ పక్క రోజుకే ఆక్సిజన్ లెవెల్స్ చాలా పడిపోవడం చాలా భయంకరమైన పరిస్థితి. కానీ ఆ సమయంలో దేవుడు తన కృపలో మరి మంచి హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ సమయంలో అనర్ ప్రభు గారు
హెల్ప్ అడిగితే ఆయన హాస్పిటల్లో జాయిన్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు ఆయన చేశారు. ఆరోగ్యశ్రీలో అమ్మకి మంచి వైద్యం అందింది. దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. అయితే హాస్పిటల్లో సుమారు 17 రోజులు ఐసీయూలో ఉన్నారు విత్ ఆక్సిజన్. 3 రోజులు నార్మల్ రూమ్లో ఉన్నారు. కానీ దేవుడు అద్భుతంగా అమ్మకి మంచి ఆరోగ్యం ఇచ్చి తిరిగి సజీవంగా మా మధ్యకి నడిపించారు. దేవుడు చేసిన మేలును బట్టి మరి దేవునికి వేలాది వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికీ ఇంకా చక్కగానే ఉన్నారు. అప్పుడప్పుడు కొంచెం నీరస పడుతున్నారు, కానీ అప్పటికీ దేవుడు బాగా బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నారు. అమ్మ ఇప్పుడు మాతోనే ఉంటున్నారు. చక్కని ఆరోగ్యంతో దేవుడు తను అమ్మ నడిపించినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సాక్షిని దేవుడు గురించి దేవనామానికి మహిమ కలిగిన గాక. పాస్టర్ గారికి సంఘం అంటే ఇంకా వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ఈ సంవత్సరం అంతా దేవుడు చాలా కృప చూపించాడు. అన్ని విషయాల్లో కూడా నిజంగా ఆర్థికంగా అన్ని విషయాల్లో కూడా దేవుడు ఎంతగానో కృప చూపించాడు. దేవదేవునికే వందనాలు. మరి వేరే బాబు గారు చెప్పినట్లు అత్తీకి మరి కరోనా ఇచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాము. అయితే అంతకు ముందరే బావగారు వాళ్ళ అమ్మాయికి కూడా పాజిటివ్. మా దగ్గరే ఉండేది అమ్మాయి, ఇంట్లోనే మాతో ఉండేది. ఒక 10 డేస్ మా దగ్గరికి వచ్చింది. వచ్చినప్పుడు తనకు ఫీవర్ వచ్చింది. అయితే ఫీవర్ అయితే 100 దిగట్లేదు, కానీ అమ్మాయి అయితే నా బాగానే ఉంది, తగ్గట్లేదు. అని వేరుబాబు గారికి కొంచెం డౌట్ వచ్చి అప్పుడు తుమ్మినా తగ్గినా కూడా కరోనా అని భయపడడం వల్ల 100 దిగట్లేదు అని వెంటనే టెస్ట్ చేయించారు అమ్మాయికి. టెస్ట్ చేయించగానే పాజిటివ్ అని తెలియగానే చాలా భయపడ్డాం. ఇంట్లో మాతోనే 10 రోజులు ఉంది అమ్మాయి పాజిటివ్ వచ్చిందని. కానీ అమ్మాయికి పాజిటివ్ వచ్చిందని బాధ కన్నా మా అపార్ట్మెంట్లో కింద వాళ్ళు ఆయనతో చాలా బాధ. నిజంగా చాలా భయపడ్డాము. అంటే ఇంట్లో పాజిటివ్ కేసు వచ్చింది అంటే ఒక 10 రోజులైనా మమ్మల్ని కలిపేసుకుని ఉండమని అటువంటి మనిషి మాట. నిజంగా దేవుని కృప, నిజంగా ఎంతగా బాధపడ్డామంటే ప్రభు ఏంటి నాయన ఇప్పుడు ఎలా చెప్పుకోవాలి వాళ్ళకి అనుకున్నాము. ఆ రోజుని అమ్మాయి టెస్ట్ చేసి రోజున ఇంట్లో ఎదురింట్లో వేరే వాళ్ళ బాస్ వాళ్ళ బావగారు ఎదురుంటున్నారన్నమాట. వాళ్ళకి కూడా జలుబుగా ఉందని మాకైతే తెలియదు, కానీ ఒకసారి టెస్ట్ చేద్దని వాళ్ళకి చేసినప్పటికీ వాళ్ళ బాస్ వాళ్ళ అబ్బాయికి కూడా పాజిటివ్ వచ్చింది. ప్రభు నిజంగా నువ్వు ఉన్నావు. అబ్బాయికి పాజిటివ్ అని వచ్చిందని కాదు, కానీ దేవుని మహాకృప. నిజంగా ఏంటంటే అన్ని ఇంత మా మీద రాకుండా దేవుడు అక్కడ కృప చూపించాడు. వాళ్ళందరి మధ్యన మేము హ్యాపీగా ఉండడం కోసం, అంటే మా అమ్మాయికి పాజిటివ్ వచ్చినప్పుడు నిజంగా ఇంట్లోనే ఉండాలి మేము, తనకు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు క్యాజువల్గా తీసుకున్నారన్నమాట. నిజంగా ఎటువంటి ఇబ్బంది పట్టలేదు అండ్ మేము ఫ్రీగానే ఉండగలిగాం. దేవుడు ఎంతగానో హెల్ప్ చేశాడు ఆ విషయంలో కూడా. అయితే అమ్మాయికి మిడిల్గా చాలా మెల్ట్గా వచ్చింది, చాలా తక్కువే కరోనా. 10 డేస్లో రికవర్ అయిపోయింది అమ్మాయికి. అయితే అత్తికి చాలా సివియర్ అయిపోయిందన్నమాట. 20 రోజులు చాలా సఫర్ అయ్యాం ఆవిడతోని. నిజంగా చాలా దేవుని మహాకృప మాట. ఈ సంవత్సరంలో అద్భుతం అంటే ఆవిడే. నిజంగా సజీవంగా మా మధ్యన ఉంది. దేవుడు చేసిన అద్భుతానికే దేవదేవునికి మరొకసారి వందనాలు చెల్లించుకున్నాం. అలాగే మా ముగ్గురి కూడా ఎప్పుడు హెల్త్ విషయంలో కొంచెం హెల్త్ ఇబ్బందులు ఉన్నాయి. ఈ కరోనా సమయంలో ఎలాగ అనుకున్నాం, ఇద్దరికి మా ఇంట్లోనే పాజిటివ్ వచ్చింది. ఎలాగ అనుకున్నప్పటికి దేవుడు ఎంత కృప చూపించాడంటే అందరి మధ్యన తిరుగుతున్నప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా దేవుడు ఎంతగానో కాచి కాపాడు. అన్ని విషయాల్లో కూడా దేవదేవునికి వందనాలు. కుటుంబాన్ని ఇంకా అలా కాచి కాపాడుతున్నాడు అన్ని విషయాల్లో కూడాని. అలాగే మా ఆరోగ్యాల కోసం మీరు ప్రేయర్ చేయండి. అలాగే అన్ని విషయంలో లాస్ట్ టైం సాక్ష్యం చెప్పాను నేను. మరి కరోనా వల్ల దగ్గర సంవత్సరాలు మా దగ్గరే ఉండిపోయాడు అన్నయ్య. ఉద్యోగ విషయంలో చాలా సఫర్ అయ్యాడు. అలాంటి దేవుని మహాకృప, మంచి జాబ్ వచ్చింది. కువైట్లో ఉంటున్నాడు అన్నయ్య, బెహరన్లో ఉంటున్నాడు అన్నయ్య. ఇప్పుడు 2 నెలల మంచి జాబ్ వచ్చింది, చక్కగా చాలా మంచి జాబు. ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవుడు మా కుటుంబ పట్ల దేవుడు చేసిన మేలుకే దేవాదేవునికి వందనాలు. మరి సంవత్సరం అంతా దేవుడు మమ్మల్ని ఎంతగా కాచి కాపాడినందుకు దేవాదేవునికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ఇప్పుడు వచ్చి మీ అందరికీ నా వందనాలు. దేవుడు గత కాలం అంతా అన్ని కాచి కాపాడినందుకు దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాం. 2019లో నేను కోవిడ్ వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం నేను వెళ్ళాం.
నేను ఎప్పుడు ఎవరిని వదిలి వెళ్ళలేదు. ఫస్ట్ టైం నేను అలా వెళ్ళాను. 2019లో వెళ్ళి డిసెంబర్ 3 నేను వచ్చాను. అంతకాలం దేవుడు తన రెక్కల చాటు నన్ను భద్రపరిచి కాచుకోపడ్డాడు. నా భర్త ఉద్యోగం విషయంలో మేము అనుకున్న దానికంటే మంచి ఉద్యోగం దేవుడు దయచేశాడు. దాన్ని బట్టి మేము వందనాలు చెల్లిస్తున్నాను. నా తల్లి కుటుంబాన్ని కూడా దేవుడు అంతా కాచుకోపడ్డాడు. మా నాన్నగారి కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చి తర్వాత కాలు టెండాన్ ఆపరేషన్ చేయవలసి వచ్చింది. దానివల్ల మా నాన్నగారు చాలా సఫర్ అయ్యారు. దాని నుంచి కూడా దేవుడు క్షేమంగా కాచి కాపాడి సజీవ లెక్కలు మా ముందు ఇచ్చినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మమ్మల్ని ఇంటికి కాచి కాపాడడానికి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి సాక్షి దేవుడు చేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగుగాక. స్టూడియోస్ ప్రతి ఒక్కరికి నా వందనాలు. లాస్ట్ ఇయర్ అనేక విధాలుగా అనారోగ్య సమస్యల్లో నుంచి దేవుడు నన్ను కాపాడారు. నా టోనే సర్జరీ విషయంలో కూడా దేవుడు కాపాడారు. నా ఆరోగ్య సమస్య లేకుండా దేవుడు ఒక ఇయర్ నేను చూశాను. ప్రతి ఇయర్ నాకు ఏదో ఒక డిసీజ్ అంటే ఆస్తమాతో కానీ సైనసైటిస్తో చాలా ఇబ్బంది పడేవాడిని. కానీ ఒక ఇయర్ అంతా అనారోగ్యం లేకుండా ఎక్కువగా చాలా తక్కువతో నేను సఫర్ అయ్యాను. అండ్ డిసీజ్ ఉన్నా సో దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను ఇచ్చిన ఈ ఆరోగ్యాన్ని బట్టి. అలాగే నా స్టడీస్ విషయంలో దేవుడు చాలా గొప్ప కార్యాలు చేశారు. నాకు కాలేజ్ ఫీజు విషయంలో 1 డే బిఫోర్ వరకు మనీ చేతిలో ఉండేది కాదు. కానీ దేవుడు ఆ సమయానికి మాకు ఎలా అయితే వచ్చిందో మాకైతే తెలియదు. కానీ ఆ సమయానికి మనీ వచ్చి మా డాడీ అకౌంట్లో ఉండేది. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నా కాలేజ్ విషయంలో నా సీట్ విషయంలో కూడా దేవుడు అనేక కృప కార్యాలు చేశారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆత్మీయంగా నేను ఇంకా బాగా ఎదగడానికి దేవుడు కృప చూపించారు. దాన్ని బట్టి ఆయనకి వందనాలు. ఇంకా దేవుని సన్నిధిలో ఇంకా బాగా ముందుకి నేను పార్టిసిపేట్ చేయాలని అనుకుంటున్నాను. ఆ విషయం ప్రార్థన చేయండి. ఈ సాక్ష్యం దేవుడు దేవించింది. మరొక విషయం చెప్పాలండి. ఈరోజు చర్చ్ గ్రూప్లో పరిశుద్ధ పోరాటం అనే ఒక బుక్ని చాలా చిన్న చిన్న క్లిప్స్ కింద కట్ చేసి పోస్ట్ చేయడం జరిగింది. మొదటి భాగం ఈరోజు పోస్ట్ చేశాను. లాస్ట్ ఇయర్ యాక్చువల్గా ఆ బుక్ నేను చదివినప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అందులో ఉన్న ప్రతి ఒక్క అక్షరం ఛాలెంజ్ చేస్తున్నట్టు ఉండేది. ప్రతి భాగము అసలు పరిశుద్ధంగా ఎలా జీవించాలనే విషయంలో ఒక ఛాలెంజ్ అనమాట ఆ బుక్. సుమారుగా నేను అది బుక్ నా దగ్గరికి వచ్చి 2 ఇయర్స్ అయింది. సుమారు 7-8 సార్లు సుమారుగా దాన్ని చదవడానికి దేవుడు సహాయం చేశారు. అసలు నిజంగా జీవితంలో చెడు వైపు వెళ్లకుండా ఒక ఉన్నతమైన క్రైస్తవ విలువలతో వెళ్ళాలి అంటే అటువంటి పుస్తకాలు ఎంతగానో సహాయం చేస్తాయి. అయితే బైబిల్ ఆధారం చేసుకుంటేనే వాటిని చదవాలి. సో ఆ రకంగా చదివినప్పుడు దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. ఆ ఇన్స్పిరేషన్తో ఆ బుక్ని పాస్టర్ గారు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి చర్చ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను అని అడిగినప్పుడు ఆయన కూడా సరే అన్నారు. సో ఆ బుక్ అంతా టైప్ చేసి చర్చ్ గ్రూప్లో పోస్ట్ చేయడానికి ఇంకా చాలా గ్రూప్స్లో పోస్ట్ చేశాను. సో అలా చేయడానికి దేవుడు సహాయం చేశాడు. అదే ఇన్స్పిరేషన్తో మళ్ళీ ఈ సంవత్సరం ఈ రోజు నుంచి మొదలుపెట్టి అది సుమారుగా 7 నెలలు పడుతుందండి ఆ బుక్ మొత్తం పోస్ట్ చేయడానికి. కనుక అందులో ఉన్న ప్రతి ఒక్క భాగం చాలా చిన్నది. మీరు ఒక 5 నిమిషాల సమయం కేటాయించగలిగితే బుక్ మొత్తం 7 నెలల్లో చదివేయగలుగుతారు. సో ఆ బుక్ని అందరూ చదవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ సంవత్సరం అంతా పోస్ట్ చేసే విషయంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా సమయాన్ని పోస్ట్ చేయడానికి దేవుడు నాకు సహాయం చేయాలని ప్రార్థన చేయండి. కానీ ఖచ్చితంగా బుక్ అందరూ చదవాలని నేను ప్రత్యేకంగా మీ అందరికీ చిన్న విజ్ఞప్తి చేస్తున్నానండి. దేవుడి సాక్ష్యం గురించి చెప్తాను. సంవత్సరంలో ఒకే ఒకసారి మీకు అవకాశం ఉంటుంది పరిశుద్ధ పోరాటం. కనుక రేపటి నుంచి మొదలు పెట్టండి. ఒక్కరోజు కూడా మిస్ అవ్వకండి. మిస్ అవుతే ఏమవుతుందంటే మీకు బద్దకం వచ్చేసింది, మళ్ళీ చదవలేదు, అమ్మ 2-3 రోజులు చదవాలనిపిస్తుంది మీకు. కనుక 5 మినిట్స్ కూడా పడుతుందండి, 3-4 మినిట్స్ చదివేస్తారు. అయితే చదివింది ఆ రోజంతా మీరు ధ్యానం చేస్తూ ఉండాలన్నమాట. ఆ పరిశుద్ధ పోరాటం చాలా అద్భుతమైన పుస్తకం.
జాన్ బనియన్ గారు రాశారు యాత్రికుల ప్రయాణం యాత్రికురాలు ప్రయాణం తెలుసు మీకు దాన్ని రాసిన రచయిత ఇది కూడా రాశారు చాలా బుక్స్ ఆయన ఉన్నాయి కానీ ఇవే తెలుగులోకి ట్రాన్స్లేట్ అయ్యాయన్నమాట రైట్ నెక్స్ట్ అవర్ ఫ్యామిలీ ఏ ఫ్యామిలీ రైట్ ఫ్యామిలీ రండి అమ్మ మీరు వచ్చి ముందుకొచ్చి కూర్చునిపోండి నెక్స్ట్ ఫ్యామిలీ ముందుకొచ్చి కూర్చోమని చెప్పాను ఇందాక చెప్పాను కాబట్టి ఇప్పుడు రామకృష్ణ ఫ్యామిలీ తర్వాత అనార్ బాబు గారి ఫ్యామిలీ ముందుకొచ్చి కూర్చున్నారు వాళ్ళ తర్వాత ఎవరు మీరు నిర్ణయించుకొని మీరు రెడీగా ఉండండి దేవనామానికి వందనాలు అవకాశం పాస్వర్డ్కి వందనాలు గడిచిన సంవత్సర కాలం అంతా కూడా దేవుడు మా కుటుంబాన్ని తన సజీవమైన రెక్కల చాటున భద్రపరిస్తూ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు అంతమాత్రం తన ఆత్మీయంగా అనేక విషయాలు నేర్చుకోవడానికి తన కృపను చూపించారు మా కుటుంబం అందరి పట్ల మా బిడ్డల పట్ల అయితేనేమి మాలో కూడా అనేక విషయాలు నేర్చుకోవడానికి తన యొక్క సహాయం మాకు ఇచ్చారు చెప్పాలంటే ఈ బైబిల్ ఎప్పటి నుంచో కంప్లీట్ చేద్దాం అనుకునేవాడిని కానీ ఈ సంవత్సర కాలం టైంకి ఒకసారి బైబిల్ చదవటానికి నాకు దేవుడు కృప చూపించారు అందులో బట్టి దేవుడికి వందనాలు ఇంకా తర్వాత తదుపరి కాలంలో కూడా ఈ బైబిల్ ఇంకా అనేక సార్లు ఇంకా సొంతంగా ధ్యానించాలని చెప్పేసి నాకు ఆశయం ఉంది ఇప్పుడైతే అలా చదువుకుంటూ వెళ్ళాను కొన్ని సందర్భాల్లో మనకు అర్థం కాకపోయినప్పటికీ ఏదో ఒక పట్టుదలతో చదవాలి ఎక్కడ ఏముందనే విషయం తెలుసుకుందామనే విషయంతో అలా చదువుకుంటూ వెళ్ళాను ఇక మీద దాన్ని చిన్న చిన్న భాగాలుగా పాటుగా ధ్యానించాలని ఆశపడుతున్నాను అలా దేవుడు కృప చూపించలాగా మీరు కూడా మా ఈ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని కోరుకుంటున్నాను ఈ సంవత్సర కాలం అంతా ఏ తెగులని గుడారం సమీపించాలని చెప్పిన రీతిగా దేవుడు వాగ్దానం చేసిన రీతిగా మా గుడారం చుట్టూ మాకైతే ఎటువంటి పెద్ద పెద్ద సమస్యలు అయితే రాలేదు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు సమయానుకూలంగా వచ్చేటప్పటికి కూడా కొన్ని కొన్ని పరిస్థితుల్లో వాటిని ఎలా ఎదుర్కోవాలో దేవుడే మాకు నేర్పించాడు ఏ సమయంలో అయినప్పటికీ కూడా మేము దిగులు పడిపోయి ఇంకా నిరాశ చెందిపోకుండా దేవుని మీకు రుచి చెప్పిన మేము ఆ సమస్యను ఎదుర్కోవడానికి తను మా కుటుంబంగా కూడి మళ్ళీ ఒకరికొరకరం ప్రార్థించుకోవడానికి దేవుడు కృప చూపించడం దేవుడికి వందనాలు గత మొన్న ఊర్లో కూడా వెళ్ళి క్రిస్మస్ చేసాము ఆ క్రిస్మస్ చేసేటప్పుడు చాలా ఒక 1 మంత్ బిఫోర్ నుంచి ప్రార్థన చేసుకుంటున్నాం ఆ టైంకి మా ఊర్లో మా అక్క వాళ్ళ హస్బెండ్ మావయ్య అవుతారు తనకి చాలా బాగలేకుంది అనమాట మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిపోయారు ఆ పరిస్థితిలో అక్కడ క్రిస్మస్ చేయగలమా లేదా అని అనుకున్నాము అయినప్పటికీ దేవుడి మీద భారం వేసి ముందుకెళ్ళాం అయితే అక్కడ చక్కగా సువార్త ప్రకటించాలని ఆశిస్తున్నప్పుడు చాలామంది జనాలు అన్యులు ఆ చుట్టూ ఉన్నారు ఎవరికి అందరు కూడా ఉన్నాం అక్కడ సువార్త ప్రకటించడానికి దేవుడు కృప చూపించాడు అందరి బట్టి దేవుడికి వందనాలు ఏదో మా గొప్పతనం అయితే కాదు కేవలం అక్కడ సువార్త ప్రకటించాలి అన్నటువంటి చిన్న ఆశను దేవుడు తీర్చాడని నేను భావిస్తున్నాను ఇంకా ఇప్పుడిప్పుడే మేము దేవుళ్ళలో ముందుకు సాగుతున్నాం ఇంకా అనేక విషయాలు నేర్చుకుంటూ దేవుళ్ళలో ముందుకు వెళ్ళాలనేది మా యొక్క ఆశ అలాగే ప్రతిదినం కూడా మా యొక్క రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బైక్ మీద వెళ్తూ ఉంటాం దేవుడు ప్రతి సమయంలో కూడా తన మా ప్రయాణాలన్నిటిని క్షేమకరంగా గమ్యస్థానాలకు చేరుస్తూ మమ్మల్ని ముందుకు నడిపించారు పని పాటలో కూడా తోడు సహాయం చేస్తున్నారు అన్నటువంటి వందనాలు ఆత్మీయంగా ఆత్మీయంగా ఎంత హెచ్చిస్తున్నారు అలాగనే భౌతికంగా కూడా మమ్మల్ని ఆరోగ్యంగా ఏ విషయంలో కూడా కుదువు లేకుండా ముందుకు నడిపిస్తున్నారు అందులో దేవుడికి వందనాలు మా బిడ్డలు కూడా దేవుళ్ళు ఎదుగుతున్నారు వాళ్ళు బైబుల్ చదవడం నేర్చుకుంటున్నారు ఇప్పుడు అందులో పాటలు చూడకుండా పాడటం కానీ ఇవన్నీ ఈ రీతిగా దేవుడు ఈ సంవత్సరకాలం అంతా మా పట్ల చేసిన మేలు బట్టి మరొకసారి దేవుడికి వందనాలు తెలియజేసుకుంటాం కొద్ది సాక్షి దేవుడు నామానికి వందనాలు మీ అందరికీ నా వందనాలు అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు నేను చెప్పినట్టు ఈ సంవత్సరం అంతా మమ్మల్ని ఎంతగానో దేవుడు కృప చూపించాడు ఎటువంటి సమస్యల నుంచి అయినా సరే ముందు ఆయన నామంలో మనకైతే అది పెద్ద సమస్య కానీ ఆయన సన్నిధిలో పెట్టినప్పుడు ఆయన ఎంత సులభంగా దాన్ని తీరుస్తాడు అనేది మాకు రియల్గా అది జరిగింది బాబాయ్ విషయంలో అయితే మేమందరం భయపడ్డాము ఆయన లాస్ట్ ఇయర్ కూడా చాలా ఇబ్బంది పెట్టారు అయినప్పటికీ ఇప్పుడు అద్భుత రీతిగా మొన్న క్రిస్మస్ జరగడానికే కాదు ఎక్కువ మంది జనం ఉన్నా సరే ఆయన చాలామంది ఇబ్బంది పడతారు
అలాంటి సమయంలో కూడా బాబాయ్ మేమందరం వెళ్ళినప్పుడు కూడా మాతో అందరితో కలిసిపోయి ఎంతో సంతోషంగా ఉన్నారు. అందును బట్టి దేవునికి వందనాలు. అదే రీతిగా ఈ సంవత్సరంలో మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి గారిని రాజు అదే వెంకట్రావు అనేసి ఇక్కడికి తీసుకొచ్చాం కదా, అబ్బాయి మ్యారేజ్ జరగడానికి దేవుడు కృప చూపించాడు. అప్పుడు కూడా కరోనా పరిస్థితిలో ఎలా మ్యారేజ్ జరిగింది అనుకున్నాం, కానీ దేవుడు ఆ విషయంలో కూడా అద్భుతంగా నడిపించాడు. మరి ఇంకా ఏంటంటే బిడ్డలు దేవుళ్ళో ఎదగడానికి సండే స్కూల్ ఎంతగానో కృప చూపించింది. అనేక విషయాలు బిడ్డలు నేర్చుకున్నారు. అందును బట్టి దేవునికి వందనాలు. ఫస్ట్లో అయితే క్యాపి సండే స్కూల్లో కింద సెలార్లో కూర్చోవాలంటే చాలా ఇబ్బంది పెట్టేవాడు నాకు. కానీ ఆన్లైన్ సండే స్కూల్ తర్వాత ఇక్కడ సండే స్కూల్లో కూడా చాలా విషయాలు నేర్చుకొని మొన్న స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తుంటే నేనే నమ్మలేకపోయాను క్యాపిని చూసి. అంత అద్భుతంగా దేవుడు బిడ్డను మార్చాడు. అందును బట్టి దేవునికి వందనాలు. అదే రీతిగా ఎన్నో ఆపదల నుంచి బిడ్డని కాపాడాడు, అదంతా ఆయన కృప. అదే రీతిగా అనేక విషయాలు, ఆరోగ్య విషయమే కానీ ఆర్థిక సమస్యల్లో ప్రతి ఒక్క విషయంలో ఆయనే మమ్మల్ని ముందుంచి నడిపిస్తున్నారు. అందును బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటే, కరోనా వచ్చిన ఫస్ట్ టైంలో అయితే నేను చాలా భయపడ్డాను. అప్పుడు ఫాస్టర్ గారు అన్నారు ఆ టైంలో నోవాకు ప్రళయంనప్పుడు ఎలా అయితే వాళ్ళు వార్డులో ఉన్నారో ఆ రీతిగా మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతారు దేవుడు అనేటప్పుడు ఆ మాటను పట్టుకొని నేను ఈ కరోనా సమయంలో ఎంతగానో ప్రార్థించేటప్పుడు అదే రీతికి ఎంతో మందిని మనకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది చనిపోయినప్పటికి కూడా మమ్మల్ని అందరినీ మన సంఘంలో ఉండే వాళ్ళని కూడా చాలా మందిని దేవుడు కృప చూపించినందుకు దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక ఆమె నేను ఈ సంవత్సరం అంతా దేవుడు నన్ను కాచి కాపాడినందుకు వన్నాను. అలాగే నేను మంచిగా చదువుకోవడానికి సహాయం మనకి ప్రయత్నండి. అలాగే నా ఆరోగ్యం బాగుండే తప్పు ప్రయత్నండి. అలాగే వందనాలు సాక్షన్. స్వతమైన రాష్ట్ర గారికి వందనాలు, సంఘం అందరికీ వందనాలు తండ్రి. రుసియ గతకాలమైన తండ్రి ఏమి అదిలో ఆటంకాలు కష్టాలు నష్టాలు వ్యాధి బాధలు అన్ని సమస్యల నుంచి ఆయన తండ్రి కాసి కాపాడినందుకు వందనాలు వందనాలు తండ్రి. ఆయన మా బిడ్డలు చెప్పిన సాక్ష్యం అదే, మరి నేను చెప్పిన అదే చెప్పాలి. ఆయన మా బిడ్డలు అందరూ తండ్రి ఈ కరోనా రెండు సంవత్సరాలైనా ఇతర బిడ్డలకి ఆయన వివాహం జరిగింది కరోనాలోనే కష్టకాలంలో తండ్రి. ఇన్ని ఆయన భయం భయం అనుకున్నా సరే ఇద్దరికి గర్భఫలం ఇచ్చింది బిడ్డకి. ఆయన ఒక బిడ్డకి ఈ సంవత్సరం ఆయన మరి వివాహం జరిగింది 5 మాసాలు అయింది. అందరూ క్షేమంగా ఉన్నారు. ఇన్ని కష్టాల్లోనైనా ఇన్ని బాధల్లోనే మా తమ్ముడికి కూడా చాలా బాగోలేకపోయింది మొన్న. అయినప్పటికీ కూడా శుభ్రంగా మళ్ళా బాగయింది. మామూలుగా ఉన్నాడు. అన్ని విధాలుగా ఆయన దాటించి తప్పించి తీసుకొచ్చిన దేవుడికి ఎలాగ వందనాలు. నేను ఇచ్చిన తీర్చడం తండ్రి ఇంతవరకు కాసి కాపాడిన దేవుడికి వందనాలు. ఆయన ఎంత మేలు ఎంత మేలు ఉపకారాలు చేసిన దేవుడికి కన్నాలు కీర్తించినా నేను రుణం తీర్చలేమని చెప్పుకుంటూ సాక్ష్యము ఆయన జీవించిన గాక ఆమె ఖ్యాతి చెప్పిన సాక్ష్యం బట్టి అందరం చెప్పకూడదండి. చాలా బాగా చెప్పాను కదా, చిన్న సాక్ష్యం చెప్పాను. నెక్స్ట్ ఇంకా పెద్ద సాక్ష్యం చెప్తారేమో కదా. రైట్, మన పిల్లలు అలాగా డెవలప్ అవ్వడం చాలా సంతోషం. లాస్ట్ ఇయర్ మౌనంగా ఉండేవాడు ఈరోజు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. లాస్ట్ ఇయర్ పాట పాడటం రానివాళ్ళు, ఈరోజు ఈ సంవత్సరం ట్రాక్ మీద పాట పాడతారు. జీవితం చాలా బాగుపడింది. కాబట్టి ఎవ్రీ ఇయర్ మనం డెవలప్ చూడాలి, డెవలప్మెంట్ చూడాలన్నమాట ప్రతి సంవత్సరం. కానీ ఈ సంవత్సరం
సాక్ష్యం చెప్పడానికి భయపడేవాడు, పాట పాడడానికి భయపడేవాడు. నెక్స్ట్ ఇయర్ రెడీ అవ్వండి. ఏమండి రైట్ అనాల బాబు గారు ఫ్యామిలీ అమ్మా బ్లెస్యా అమ్మా అసలేం పట్టలేదు అమ్మా నా నా పక్క వచ్చేది ఓకే. నెక్స్ట్ ఫ్యామిలీ శివ గారు దేవుని నామంలో అందరికీ వందనాలు. ముందుగా ఒక పాట పాడి మా కుటుంబం అంతా దేవుణ్ణి స్తుతించి అప్పుడు మా సాక్ష్యాలు మీతో పంచుకుందాం అనుకున్నాము. Thank you.
స్తోత్రాలు పాస్టర్ గారికి మీ అందరికీ వందనాలు. ముఖ్యంగా 2021 జనవరిలో వచ్చిన వార్తలు ఉండి నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడదు. అంటే నేను కొంచెం ఈ విషయం అయితే కొంచెం చాలా సేపు వాక్యం వచ్చింది, కానీ నేను కొంచెం తర్వాత చదివిన తర్వాత ఏంటి ఎలా వచ్చింది అనుకున్నాను. కానీ దేవునికి ముందు తెలుసు కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా దేవుడు మనం నిలబెట్టి దేవుడు నడిపిస్తున్నాడండి. మీరు అందరూ ప్రార్థన చేయని మా కుటుంబం గురించి మీకు తెలిసిన విషయాలు, దేవుడు అన్ని విషయాల్లో కారు విషయంలో డ్రైవింగ్ విషయంలో కూడా ప్రతిరోజు సిటీలో కానీ ఎటు బయటికి వెళ్ళినా కూడా దేవుడు ఎంతో ఆదరణ అందు ముందు ఉండి నడిపిస్తున్నాడు. అలాగే ప్రార్థన చేయండి. ఈ 2022 సంవత్సరం కూడా మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గారు దేవనామంలో అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన అందరికి అలాగే కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఇయర్ లో దేవుడు నాకు చాలా అంటే చాలా లైక్ లెసన్స్ నేర్చుకున్నాను. అంటే నాకు బాధ ఉంది, దుఃఖం ఉంది, అలాగే సంతోషం, ఆనందం, దానికన్నా రెట్టింపు దేవుడు నా జీవితంలో ఇచ్చాడు. వాటన్నిటి బట్టి దేవునికి ఎంత స్తుతించినా తక్కువే. దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మీ అందరికీ తెలుసు నాకు జాబ్ వచ్చింది, దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే రీసెంట్గా మొన్న నేను బాప్తిజం తీసుకోవడం కూడా జరిగింది December 19. దాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లించుకున్నాను. అలాగే మా కుటుంబం కోసం మీరు అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు మీ అందరికీ వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుని గురించి కాక ఆమెన్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. అవకాశించిన పాస్టర్ ఆంటీకి, పాస్టర్ ఆంటీకి నా ప్రత్యేకమైన వందనాలు. ఈ ఇయర్ అంటే నేను జాబ్లో జాయిన్ అయ్యి 1 ఇయర్ అయింది. 1 ఇయర్లో ఫస్ట్ 1 ఇయర్ అయితే నాకు ఏమీ అనిపించలేదు, జస్ట్ నార్మల్గా చేస్తున్నాను అయిపోయింది. 1 ఇయర్ దాటిన వెంటనే నాకు వర్క్ ప్రెషర్ చాలా పెరిగిపోయింది. ఒక 4 మెంబర్స్ ఉండాల్సిన టీంలో నేను ఒక్కదాన్ని హ్యాండిల్ చేస్తున్నాను. ఆ వర్క్ ప్రెషర్ ఎంత ఉందంటే దానికి నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. అయినప్పటికీ దేవుడు ఎంతో సహాయం చేస్తున్నాడు అన్నమాట. నేను అంటే వర్క్ చేయలేకపోతున్నాను అంటున్నాను, కానీ ఏ దేవుడు నన్ను ముందుకి నడిపించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నాకు రాదు అంటున్నాను, కానీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. అదంతా దేవుడి కృప. నా టీం లీడ్స్ కానీ నా మేనేజర్ కానీ ఎప్పుడు సపోర్టివ్ అనమాట. అయితే చిన్న తప్పు చేసిన సాఫ్ట్వేర్ కంపెనీస్లో మీకు తెలిసిందే మామూలుగా తిట్టరు, అలాంటిది నన్ను ఒక్కరు కూడా ఏ మాట అనేవారు కాదు అసలు. అది కూడా దేవుని కృప. అందులో దేవుడు ఎంతగానో నా పట్ల నాకు కృప చూపించాడు, అందుని బట్టి దేవునికి వందనాలు. అలాగే ఈ విషయంలో కూడా ప్రే చేయండి. వర్క్ ప్రెషర్ గురించి కూడా మీరు ప్రే చేయండి. ఇంకా నేను ఇంకా దేవుణ్ణి ఎదిగేలాగా, అలాగే ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉండడం అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. దాని విషయంలో కూడా మీరు అందరూ ప్రే చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక ఆమెన్. దేవుని నామాన్ని వందనాలని మీరు అందరికీ కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు. సమయం వచ్చిన పాస్టర్ గారికి కూడా వందనాలని. ఈ సంవత్సరం అంతా దేవుడు ఎంతో కాచి కాపాడారు. మా కుటుంబంలో చాలా సోదరులు వచ్చినప్పటికీ కూడా వాటి నుంచి ఎలా తొలగించుకోవాలో, ఎలా ఇచ్చేయాలో మాకు దేవుడు నేర్పించున్నారు. సంవత్సరం అంతా దేవుడు ఎంతో మమ్మల్ని పోషించాడు. ముఖ్యంగా పోషణ విషయంలో మాత్రం దేవుని కృప. ఇస్రాయల్ ప్రజలు ఎలాగైతే మన్నాతో పోషించారో అలాగ మమ్మల్ని సంవత్సరం అంతా దేవుడు ఎంతో పోషించాడండి. దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎన్నో కార్యాలు చేశారు. కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి వచ్చడం కాకుండా ఎన్నో కార్యాలు చేశారు. అది దేవుని బట్టి దేవుని నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఎదగడానికి, కుటుంబ ప్రార్థన చేయడానికి కూడా దేవుని కృప ఇచ్చారు. కొన్ని సార్లు చేయలేకపోయినప్పటికీ దేవుడు ఎంతో మా పట్ల కృప చూపించారు. నా ఆపరేషన్ విషయంలో, నా ఆరోగ్యం విషయంలో కూడా దేవుడు ఎంతో ఆయన కృప చూపించారు. ఎంతో వీక్ అయిపోయినప్పటికీ కూడా, ఎంతో బలహీనమైపోయినప్పటికీ కూడా దేవుని కృపను బట్టి ఆపరేషన్ అంతటిలో కూడా దేవుడు తోడుగా ఉండి నడిపించారు.
ఈ సంవత్సరం అంతా దేవుడు ఎంతో కాచి కాపాడారు. వచ్చే సంవత్సరం కూడా దేవుళ్ళు ఎదగాలని మేము ఇంకా మీ దాని కృపలో బలపరచబడాలని దేవుడు మా కోసం మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఓకే అమ్మా, వేదన ఎవరు మీ పేర్లు చాలా మంది మర్చిపోయి ఉంటారు కదా, ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కనపడతారు. కాబట్టి దయచేసి మీ పేర్లు ఏం చదువుతారు అన్ని చెప్పమ్మా. స్పీసెండి అందరికీ. ప్రైజ్ లార్డ్. నా పేరు చెల్లి, గుర్తున్నానండి అందరికీ. సంవత్సరం అవుతున్నట్టు మీ అందరిని చూసి ఎలా ఉన్నారు అందరూ? ఈ సంవత్సరం ఫస్ట్ నాకు కోవిడ్తో పరిచయం అయింది. హాస్టల్ నుండి ఇంటికి వచ్చాను ఇంట్లో బాగాలేనప్పుడు. మళ్ళీ తిరిగి హాస్టల్కి వెళ్ళాలంటే రిపోర్ట్ కావాలి, కోవిడ్ ఉందా లేదా అనేసి రిపోర్ట్ కావాలి. సరే అనేసి నేను చెక్ చేయించుకున్నాను, వచ్చింది 13 డేస్ తర్వాత పాజిటివ్ అనేసి. ఎటువంటి సింప్టమ్స్ లేకుండా పాజిటివ్ అనేసి వచ్చింది. ఆ రోజు ఏడ్చాను, తర్వాత అంతా మామూలే. ఇంకా వద్దు నాకు దూరంగా ఉండండి అనిసని చెప్తేనేమో ఏం అక్కర్లేదు, ట్యాబ్లెట్ చేసుకో సరిపోద్ది అనిసని చెప్పారు. ఇంకేం వీళ్ళందరూ ధైర్యంతో ప్రే చేసుకుంటూ కోవిడ్ నెగిటివ్ కూడా వచ్చింది. అండ్ సంవత్సరంలో ఆరోగ్యం పరంగా చాలా ఫేస్ చేశాను. అండ్ ట్రావెల్ కూడా చేశాను విజయవాడ హాస్పిటల్కి. నా ఒంటరిగా ఉన్న దేవుడు నాతో తోడుగా ఉన్నారు, దానికి స్తోత్రం చెప్పుకుంటున్నాను. అండ్ ఈ సంవత్సరం కౌన్సిలింగ్ ఉంది, ప్రేర్ చేయండి మంచి కాలేజ్లో సీట్ రావాలనేసి ఇచ్చిన సాక్ష్యం చేసి. దేవునికి స్తోత్రం. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి కూడి వచ్చిన మీ అందరికీ కూడాను దేవుని నామంలో వందనాలు చెప్పుకుంటున్నానండి. నేను నందన, మిసెస్ రాజశేఖర్ అన్నమాట. ప్రస్తుతానికి మేము ముగ్గురమే వచ్చాము. 2021 నా జీవితంలో నా కుటుంబంలో దేవుడు అనేక మేలు చేశారు. ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్ ఫిబ్రవరిలో చెరీ హాస్టల్లో ఉంది, చెరీకి కోవిడ్ వచ్చింది. అయితే మాకేంటంటే కోవిడ్ అది వచ్చింది అనే సింప్టమ్స్ మాకైతే ఏమీ కనిపించలేదు. చెరీని మళ్ళీ హాస్టల్ తీసుకెళ్ళాలి అని అంటే రిపోర్ట్ తీసుకొని రండి అనేసి అని అన్నారు. అప్పుడు రిపోర్ట్ కోసమని టెస్ట్ చేయించడం కోసం వెళ్తే అప్పుడు పాజిటివ్ అని వచ్చింది అనమాట. ఏంటి ప్రభు ఇది, మాకు సింటమ్స్ ఏమీ లేవు, అపార్ట్మెంట్ అందరు కూడాను భయపడిపోతూ ఉన్నారు అనేసి అని చెప్పి దేవునికి ప్రేయర్ చేసుకొని మేము హాస్పిటల్కి కూడా ఏం వెళ్ళలేదండి. ఆ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెడిసిన్స్ ఇచ్చాను, వేసుకుంది. దేవుని మహాకృప చేత ఒక 2 డేస్ తను సఫరింగ్, 2 or 3 డేస్ అనమాట. తనకి స్మెల్ తెలియలేదు అనమాట 2-3 డేస్. ఆ తర్వాత తను మళ్ళీ పికప్ అయింది, తను హాస్టల్ తీసుకెళ్ళాను. ఆ తర్వాత కోవిడ్ లాక్డౌన్ వచ్చేసింది, పాప ఇంటికి వచ్చేసింది. అయితే ఆ టైం పీరియడ్ ఐ థింక్ June 23 అనమాట, నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది మా ఇంట్లో. ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక వ్యక్తి మా పైన అటాక్ చేశారు విత్ వెపన్ అనమాట. ఆ టైం పీరియడ్లో ఏంటంటే నేను వెళ్ళిపోయి మా ఇంట్లో అంటే ఒక పుష్ చేసేటప్పటికి వెళ్ళిపోయి మిషన్ ఉందనమాట, మిషన్ మీద పడిపోయాను, అంటే బ్యాక్ పడిపోయాను. ఆ మిషన్ మూడెళ్ళు ఉంటుంది కదా, అది వచ్చి ఇక్కడ తగిలింది అనమాట. సో ఆ టైం పీరియడ్లో ఒకవేళ ఇంకేదన్నా జరిగి ఉంటే అయితే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అన్న అయి ఉండాలా, లేదా నేను అన్కాన్షియస్ అన్నా అయిపోయి ఉండాలి. కానీ దేవుని మహాకృప ఏంటంటే నన్ను అలా లిఫ్ట్ చేసింది. ఏం జరుగుతుందో నాకు తెలీదు, కానీ ఆ వెపన్తో వేసినప్పుడు నాకు ఇక్కడ నుండి ఇక్కడ వరకు కట్ అయిపోయింది అనమాట. ఎలా అంటే లోపల బోన్ కూడాను బయటకు వచ్చేంతగా కట్ అయిపోయింది. నాకు తెలియట్లేదు ఏం జరుగుతుందో, నాకు తెలియట్లేదు. కానీ నేనేం చేస్తున్నానంటే నేను డిఫెన్స్లోకి వెళ్ళిపోయాను. నా పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఆ పిల్లలు ఎక్కడ ఉన్నా ఏమన్నా అవుతుందేమో అనేసి ఆ టెన్షన్లో అలాగున్నాను. కానీ
నాకు ఇలా జరిగింది, నాకు బ్లీడ్ అయిపోతుంది అన్న విషయం నాకేమీ తెలియదండి. చాలా అనమాట ఆ టైంలో నాకు తెలుస్తుంది ఏంటంటే నా పిల్లలు కావాలి, నా పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఇది మాత్రమే అనుకుంటున్నాను. ప్రభువా 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 ఎక్క మాటే వస్తుంది. ప్రభువా చెరి ఎక్కడ, ప్రభువా బబ్బు ఎక్కడ, చెరి ఎక్కడ, బబ్బు ఎక్కడ, ఇదే మాట అనమాట. సో అందరూ అపార్ట్మెంట్లో వాళ్ళందరూ వచ్చేసారు, నన్ను పిల్లల్ని బయటికి నాకేసారు. వీరా చూస్తే నాకేం తెలియట్లేదు, వాళ్ళుండి లేదు హాస్పిటల్ తీసుకెళ్ళుకోవాలి, అందరికి ఫోన్ చేయండి అది ఇదని పిల్లలిద్దరే ఏడుస్తున్నారు. ఏం కాదమ్మా నేను బాగానే ఉన్నాను, నేను బాగానే ఉన్నాను అనేసి అని చెప్తున్నాను. అపార్ట్మెంట్లో వాళ్ళే నన్ను పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే నాకు ఇక్కడ గాయం అయ్యింది, అది మాత్రమే తెలిసింది. ఓ చిన్నదైలే అనేసి అని అనుకున్నాను నేను. కానీ అక్కడ వాళ్ళు ఏంటంటే ఎమ్ఎల్సీ చేయాల్సి ఉంటుంది, మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేయము అనేసి అని అంటే లేదు ఇప్పటికే చాలా బ్లీడ్ అయిపోయింది చేయాలి అనేసి అని చెప్పేసి వాళ్ళు ఫొటోస్ తీసేసి, అంటే వాళ్ళ సెక్యూరిటీ కోసం వాళ్ళు ఫొటోస్ తీసేసి నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ కట్ అయింది అండ్ చేతికి కట్ అయింది అనమాట. ఆ టైం పీరియడ్లో ఒకవేళ దేవుడు తను తప్పించుకున్నా ఉండుంటే ఆ కత్తి ఘాటు ఇక్కడ పడిపోయి ఉండేది, అయితే ఇక్కడ కానీ ఇక్కడ కానీ కింద పడిపోయి ఉంటే నేను ఆ టైంలో చనిపోవాల్సిన పరిస్థితి. అలా చనిపోయి ఉంటే నేను ఈరోజు వచ్చేదానికి కాదేమో. దేవుడు నాకు ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం ఏంటంటే జనములకు నేను సాక్షిగా ఉంచుతాను అనేసి అని దేవుడు వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం నాకు నెరవేరింది అనమాట. చాలా విషయాల్లో నెరవేరుతూ వచ్చింది. అయితే మా తమ్ముడు వచ్చేసాడు, నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోయాడు, విజయవాడ తీసుకెళ్ళిపోయాడు. నేనైతే ఎవరికి చెప్పుకోలేదు ఏంటి ఏం జరుగుతుంది ఏంటని. ఏంటంటే ఇంటికి వచ్చాక చూస్తే నా బ్లడ్ ఫ్లోర్ మొత్తం కూడా అయిపోయింది అనమాట. అక్కడ బ్లడ్ అక్కడ బ్లడ్ ఆ బ్లడ్ తొక్కి అవన్నీ అదంతా అనమాట. అప్పుడు నాకు అనిపించింది ఇంత పెద్ద గాయమైందా నాకు అనేసి. అప్పుడు వరకు నాకు గాయమైంది, అంత పెద్ద గాయమైందని మాత్రం నాకు తెలియదు అనమాట. నేను విజయవాడ వెళ్ళిపోయాను. విజయవాడలో చెరిగి బాగా తను డిస్టర్బ్ అయిపోయింది, ఇలా కాదు తన్ని హాస్టల్లో ఉంచాలి అని చెప్పేసి హాస్టల్లో వేశాను. తన హాస్టల్లో ఉంది కానీ తన ప్రాణం అంతా నా దగ్గరే ఉందన్నమాట. మా అమ్మ ఎలా ఉందో, మా అమ్మ ఎలా ఉందో అనేసి అని చెప్పి చాలా జరిగిపోయాయి అనమాట ఆ టైం పీరియడ్లో. అవన్నీ నేను షేర్ చేసుకోవాలి. ఆ టైంలో నాకు ఎవరికి చెప్పుకోవాలి ఆ బాధని, ఏం చేయాలి? ఒకటి అడుగుతున్నాను ప్రభు, ఇది ఎందుకు జరుగుతుందో నాకు తెలియట్లేదు. ఆ చేసిన వ్యక్తిని మాత్రం మీరు క్షమించండి, తనకి రక్షణ కావాలి, వాళ్ళని అటువైపు నడిపించండి అనేసి అని చెప్పి ప్రేయర్ చేస్తున్నాను. ఎవరికి నేను చెప్పుకోలేని స్థితిలో బ్రదర్ నాకు ఆ రోజు చెప్పకుండా ఒక మెసేజ్ పెట్టారనమాట. మెసేజ్ పెడితే ఇంకా తట్టుకోలేక బ్రదర్కి మొత్తం కూడా మాట్లాడలేక టైప్ చేసేస్తున్నాను. బ్రదర్ ఉండి అన్నారనమాట, లేదమ్మా ప్రేయర్ చేస్తాము, నువ్వు జాగ్రత్తగా ఉండు అనేసి. ఆ రోజు నాకు ఒక అన్నగా ఒక నాన్నగా బ్రదర్ ఒక మాట పోటీగా మాట్లాడారు. దానికి బ్రదర్ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. అక్కడ 1.5 మంత్ ఉన్నాను నేను తమ్ముడు వాళ్ళ ఇంట్లో. అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసాను. వచ్చే టైంలో అక్కడ నేను కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకొని వచ్చాను అనమాట. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకొని వచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాక 15 డేస్కి నాకు కోవిడ్ అటాక్ అయింది. అది అటాక్ అయిందన్న విషయం కూడా నాకు తెలియట్లేదు. తిరుగుతున్నాను ఎందుకంటే మాకు ఇల్లు వెకేట్ చేసామని ఓనర్ చెప్పాడు అనమాట. ఎక్కడైతే వెళ్ళాలి ఎక్కడ తిరగాలి చూస్తేనే బయట చూస్తేనేమో మినిమం 10,000 ఉంది రెంట్. వచ్చే శాలరీతో రెంట్ ఏం కడతాము, ఎలా పిల్లల్ని పోషించుకోవటం, ఇలా ఉండి ఇంకా ప్రేయర్ చేసుకుంటున్నాను. ప్రభువా ఎట్లా 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 ఇంకా ఒకటే చెప్పుకోవటం. నేను లిటరల్గా మోకరించి నేను ప్రేయర్ చేయకే చేయట్లేదు కానీ ప్రతి క్షణం ప్రభువా ఏంటి, డాడీ ఏంటి, ప్రభువా ఏంటి, డాడీ ఏంటి, ఇంకా ఇలాగ ఆయనకే క్వశ్చన్ చేసుకోవటం, ఆయన ఇచ్చిన ఆన్సర్కి తృప్తి పడటం అలా చేసుకుంటూ ఉన్నాను. బబ్బులు తీసుకొని మొత్తం గాజు శీలనగర్ అంతా తిరిగాను అనమాట. కూర్మల్పాలెం హౌస్ కోసం ఎక్కడెక్కడో నాకు సరైనది నాకు అంటే నా బడ్జెట్లో ఉన్నది నాకు ఎక్కడ దొరకలేదు. ఇంకా వెళ్ళిపోతూ ఇంటికి వెళ్ళిపోతూ ప్రభువా నేను ఇది ఒక్కటే చూస్తాను, ఇంకా నా వల్ల కాదు, నీ చిత్తం అయితే నన్ను అక్కడ ఉంచు, లేదంటే నాకు అది కూడా వద్దు, నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి నువ్వు చూపిస్తే వెళ్తాను అనేసి అని అనుకుని వెళ్ళాను అనమాట. లక్కీగా అది మాకు మన పట్టపొడి హైవే దగ్గరే అనమాట. నా బడ్జెట్లో నాకు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి మాకు రెంట్కి ఇచ్చారు అనమాట. సో దాన్ని బట్టి దేవుని మీకు సూచిస్తున్నాను,
ఒకటి చెర్రీని కాపాడారు, నెక్స్ట్ నన్ను కాపాడారు, తర్వాత నాకు ఇంటి అవసరాలు తీపిచ్చారు. థర్డ్ కోవిడ్ ఆ టైం పీరియడ్లో అనమాట నేను డ్యూటీకి వెళ్ళిపోవాలి. డ్యూటీకి వెళ్ళాలి అని అంటే నాకేమో స్మెల్ తెలియట్లేదు. బాబు ఒక్కడే ఇంట్లో ఉన్నాడు, వాళ్ళ డాడీ ఏమో బయటకు వెళ్ళిపోయారు, అంటే నేను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పిలిస్తే అక్కడికి వెళ్ళిపోయారు. ఆయన నన్ను చూసే వాళ్ళు ఎవరు లేరు, నా దగ్గరికి వచ్చే వాళ్ళు లేరు. బాబు వచ్చేస్తున్నాడు, అమ్మ ఏమైంది, అమ్మ ఏమైంది, ఏమైంది, ఒరే బాబు నీకు వస్తుందేమో, నేను ఆల్రెడీ వ్యాక్సిన్ వేయించుకున్నా, నాకు వచ్చేసింది, నీకు ఇప్పుడు వ్యాక్సిన్ కూడా లేదురా, నువ్వు దూరంగా ఉండాలి, ఏం పర్లేదు, నేను నీతో ఉంటాను, నీ దగ్గరతో ఉంటానని చెప్పి వాడు నా పక్కనే కూర్చున్నాడు. వాడికి దేవుని కృప వల్ల ఎటువంటిది కూడా అటాక్ అవ్వకుండా వాడు క్షేమంగా ఉన్నాడు అనమాట. అది అండి. ఆ తర్వాత చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ ఇంకొక రెండు మాత్రమే చెప్పేస్తాను. నా జాబ్ విషయము, యాక్చువల్లీ నేను కాంట్రాక్ట్ బేస్ పైన వర్క్ చేస్తున్నాను ఫ్రమ్ ద లాస్ట్ 16 ఇయర్స్. ఇది 16th ఇయర్ అనమాట. అయితే 2 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ చేసేసింది సర్వీస్ కమిషన్. అయితే ఈ జోన్లో మొత్తము 6 పోస్టులు ఉంటే అందులో 5 పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి చూపించేశారు అనమాట. ఆ 5 ఫిల్ అయిపోతే నేను వెళ్ళిపోవాల్సి ఉంటుంది బయటకి. కాంట్రాక్ట్ మాకు ఇవ్వరు అనమాట, ఇంకా బయటకు వెళ్ళిపోవాలి నేను నాన్ లోకల్ అని చెప్పేసి. అయితే దేవుని మహాకృప చెప్పిన ఏంటంటే 4 మాత్రం సెలెక్ట్ చేశారు, ఇంక 2 వేకెంట్ పెట్టేశారు అనమాట. దేవుని కృప నాకు నా ఉద్యోగం సేఫ్ అనమాట. నాకు దేవుడు నన్ను అందుకోసం ఇక్కడ నిలబెట్టారేమో అనేసి అనుకుంటా ఉంటానండి. నేను సువార్త చేస్తూ ఉంటాను నా క్లాస్లో, నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి సంవత్సరం కూడా నేను వాళ్ళకి ఎప్పుడు కూడా దేవుని గురించి చెప్తూ ఉంటాను. మా డాడీ ఇలా చేసుకుంటారు, అలా చేస్తూ ఉంటారు, మీకు నచ్చితే ఒకసారి మా చర్చికి రండి, ఒకసారి ఇది చెయ్యండి అనేసి అని చెప్పి వాళ్ళు సువార్త చేస్తుంటాను. అయితే మొన్న బ్రదర్ బుక్స్ పంపించారు అనమాట నాకు. ఆ బుక్స్ నేను చదివి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అనిపించి ఏమంటే నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కొంచెం దేవుని యొక్క అవసరం ఉందో వాళ్ళకి ఇది ఇస్తే బాగుంటుందేమో అనేసి అని చెప్పేసి నేను వెళ్ళి నాన్న ఇదిగో తీసుకొని రా అనేసి అని చెప్పి ఇద్దరికి 3 ఇచ్చాను. అంటే నాకు 5 బుక్స్ ఇచ్చారు, నేను ఒక 3 మెంబర్స్కి ఇచ్చాను. అయితే అది చూసినాక వేరే వాళ్ళు వచ్చి మేడం మాకు బుక్స్ ఇవి, మేము కూడా చదువుకుంటాం కదా, మేము కూడా వస్తాం కదా అనేసాను. అయితే బ్రదర్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఆ బుక్ పైన క్యూఆర్ కోడ్ ఒకటి పెట్టేసి ఇచ్చారనమాట యూట్యూబ్లో, మీరు చూసుకోండి అది కూడా అనేసరి. అయితే నేను ఉన్నాను, అరే ఈ బుక్లు నేను తీసుకురాలేను కానీ ఒకసారి క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని మీరు చూసుకోండి రా, వెంటనే మీకు అన్నీ ఓపెన్ అయిపోతాయి, చక్కగా చదువుకోవచ్చు అని అంటే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం అనేసాను. అంటే దేవుడు నేను చెయ్యాలి అని నా కోరిక, నా తపన ఏంటంటే సువార్త చేయాలి, దేవుని కొరకు నా కుటుంబం వాడపడాలి అనేసి అనేది ఒక కోరిక అనమాట. దేవుడు నా కోరికను తీరుస్తూ నన్ను, నాకు నా బిడ్డలని, నా భర్తని క్షేమంగా ఉంచుతూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారండి. మా ఫ్యామిలీ కోసం మీరు అందరూ కూడా ప్రార్థిస్తున్నారు, దానికి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అయితే మొన్న నేను చర్చ్కి వచ్చాను, క్రిస్మస్కి వచ్చాను. వచ్చినప్పుడు బ్రదర్ ఉండి ఒక మాట అన్నారు, నేను ఎప్పుడైనా దేవుని దగ్గరికి రావటం అంటే దేవుడు పిలిస్తే నేను రెడీగా ఉంటాను అనేసాను. అయితే నాకు భయం స్టార్ట్ అయింది, ఏ క్షణం ఎలా ఉంటుందో నాకు తెలియదు. అయితే నేను ఒకటే అడుగుతున్నాను దేవుణ్ణి, ప్రభువా నేను ఈరోజు ఇంకో క్షణంలో ఉంటానో ఉండనో నాకు తెలియదు, కానీ నేను నా బిడ్డలిద్దరిని కూడా నీ చేతికి అప్ప చెప్పినాకే నన్ను నీ దగ్గరికి తీసుకురా అనేసరి అంటూ ఉన్నాను. దేవుడు అంటే ఇప్పుడు నేను మీ అందరికీ ఒక ప్రేయర్ రిక్వెస్ట్ అడుగుతున్నాను అనమాట, నా బిడ్డలిద్దరికి నా భర్తకి కూడా రక్షణ కావాలండి, మారు మనసు పొందాలి, మేము అందరం దేవుని సన్నిధిలో ఉండాలి. నేనైతే ఇప్పుడు బ్రదర్ అన్నారు మిమ్మల్ని మర్చిపోయి ఉంటారమ్మా అనేసాను, కానీ నా ఆశ ఏంటంటే ప్రతి వారము ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో కనపడాలని ఆశ. సో కొన్ని కారణాల వల్ల మేము రాలేకపోతున్నాము, మీకు మీ ప్రార్థనలో మేమందరం కూడాను మందిరము ఉండాలి అనేసి అని ప్రేర్ చేయండి. నాకు అంతకంటే ఇంకేమి కూడా వద్దండి, మీ దేవుల్లో ఉండాలి. నేను నాకున్న బలహీనతను, నేను దేవుడికి దూరం అయిపోతున్నాను అన్న భయం నాకు చాలా వెంటాడుతా ఉంది. నన్ను సాధారణంగా పట్టుకొని నన్ను వెనకలు అవుతున్నాడు, ఆడి చేతుల్లోనే నేను బయటకు రావాలంటే నాకు మీ అందరి ప్రేయర్ సపోర్ట్ కావాలి ప్లీజ్. నా కోసం, నా ఫ్యామిలీ కోసం ప్రేయర్ చేయండి. ఈ చిన్న సాక్షి దేవుడి నుంచిగా మరి నందనా గారి సాక్షి విన్నారు కదా. మీ ఎవరికి నేను చెప్పలేదు, గ్రూప్ లో పోస్ట్ చేయలేదు. ఆమె మీద మర్డర్ ప్రయత్నం జరిగింది, నందనా గారిని మర్డర్ చేసే ప్రయత్నం జరిగింది. పెద్ద కత్తితో
పేక నరికే ఆరంభిస్తుంటే అది ఇక్కడ గడ్డ మీద పడింది, ఆ గడ్డ ఎముకు వైపు ఉంది, అలాగే ఇక్కడ దండ మీద పడింది ఆ కత్తి, ఇది చీలిపోయింది. మా దేవుడు ఎంత అద్భుతంగా తప్పించాడో తెలియదు, ఆశ్చర్యం. కానీ మీ ఎవరికి పోస్ట్ చేయలే, ఎందుకంటే మీరు భయపడతారు, చాలా భయపడతారు. కానీ మీకు తెలుసో తెలియక ప్రార్థన చేస్తూ ఉంటారు. రాజశేఖర్ గారు, నందనా గారు ఇచ్చారు, నీ బబ్బులు దీవించినైనా కాపాడనైనా అంటుంటారు. అంటే మాట వలసిన ఆ ప్రార్థన కూడా దేవుడు ఆలకించేస్తాడు. హల్లెలూయా. అంతేనా మీకు? మీరు మాట వలసిన ఒకసారి అప్పుడప్పుడు ఎప్పుడైనా సరే, ఒకవేళ వాళ్ళ పేరు మర్చిపోయినా నందనా గారిని జ్ఞాపకం చేసుకుని, చెర్రీని బబ్బుని జ్ఞాపకం చేసుకుని, లేకపోతే కనీసం నందనా గారు మొగ్గని జ్ఞాపకం చేసి ప్రభు ఆ సిస్టర్ గారు ఎలా ఉన్నారో కాపాడనైనాని మాట వలసింది మీరు అన్న ఆ ఎఫెక్ట్ వెళ్ళిపోతుందన్నమాట. కాబట్టి ఈరోజు బతికున్నారు, లేకపోతే చెర్రీ బబ్బులు తల్లి లేని బిడ్డలు అయిపోదు. దేవుడు అద్భుతంగా ఆమె నిలబెట్టాడు. చాలా మనం చాలా కాలం చేస్తూ ఉండేవాళ్ళం కదా, మనం ఇప్పుడు మేము చేస్తుంటాం, పరశుభ్రత రెగ్యులర్ చేస్తూనే ఉంటారు. రాజశేఖర్ గారు మారు మనసు కోసం ప్రార్థన చేయాలి. మరి నందనా గారు చెప్పారు, నా పిల్లలు కూడా మారు మనసు రక్షణ కావాలన్నారు. అంటే ఆమె ఏ స్థాయిలో అడిగారు నాకు తెలియదు కదా, మరి నందనా గారు మనసులో ఏముందో అటువంటి మారు మనసు, అటువంటి రక్షణ చెవికి బబ్బులకు రావాలని ప్రార్థన చేస్తాం. ఏమంటే దయచేసి నేను అడుగుతాను, 3 మంత్స్ చేయండి పోనీ. 3 మంత్స్ ఎవ్రీడే అంటే 90 డేస్ to 100 డేస్ చేయండి. ఈ 3 మంత్స్లో ఆ ఫ్యామిలీలో ఒక మనం మిరాకిల్ చూద్దాం. ఇది బతుకున్న మనుషులకు బతుకున్న దేవుడు అంటాను చూసారా, ఆ లెక్కల్లో చేయాలి. చూసారా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటాయి, ఓటీపీలు ఎలా ఉంటాయి, ఒక చిన్న ఆ అక్షరం తప్పైనా ఫెయిల్ అయిపోతుంది కదండి. అన్ని పర్ఫెక్ట్గా ఉంటే పర్ఫెక్ట్ అయిపోతా ఉంటారు. అలా ఉంటుంది మన దేవుని సైతం ప్రార్థనలు. మీరు ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ ట్రాన్సాక్షన్స్ చేసేప్పుడు అంతా కరెక్ట్గా మనం ఉండేది, వెంటనే ట్రాన్సాక్షన్ అయిపోతుంది, ట్రాన్స్ఫర్ అయిపోతుంది మనీ. అలా ఆన్లైన్లో ఇప్పుడు ఎంత బిజినెస్ ఎలా జరుగుతుందో దేవునితో అంతకంటే పక్కాగా ఉంటుంది మనకి. నువ్వు యేసు నామంలో ప్రార్థన చే పర్ఫెక్ట్ ఓటీపీ అన్నమాట. యేసు నామంలో అడుగుతున్నాము తండ్రి అన్నప్పుడు అది పర్ఫెక్ట్ ఓటీపీ. అది ఇచ్చారా అయిపోయింది, అంటే ట్రాన్సాక్షన్ అయిపోయినట్టు లెక్క అదనమాట. కనుక అంత పర్ఫెక్ట్గా ఉంటాయి ప్రార్థనలు. మొన్న ఎన్జియోగ్రామ్ చేసుకునేటప్పుడు దర్శనబాబు కొంతమంది ప్రేయర్ రిక్వెస్ట్ పంపించాడు. అంతమంది మీ అందరూ ప్రార్థన చేస్తున్నారు. 25th నేను సాక్షి చెప్పినప్పుడే మీరు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. మీరు ప్రార్థన చేశారు, అక్కడ హాస్పిటల్ అద్భుతం జరిగినట్టే. ఆ స్కానింగ్ అంతా వెంకటలక్ష్మి గారు స్వయంగా చూశారట. అక్కడ టెక్నీషియన్ అయితే టెక్నీషియన్ చెప్పినాడు, రైట్ వాల్, లెఫ్ట్ వాల్, డౌన్ అప్, అంత క్లియర్గా ఉంది మేడం, అంత బాగుంది అంటుంటే ఆవిడ ఆశ్చర్యపోయారంట. అంటే ఆ క్షణానికే దేవుడు పావు చేస్తాడు. అంతే, దేవుడు ఆ క్షణానికే పావు చేస్తాడు. అలాంటి దేవుడు మనకున్నాడు. అసలు 24th ఈవినింగ్ నాకు వచ్చిన పెయిన్కి నేను ఈరోజు ఇక్కడ నిలబడే మనిషిని కాదు. ఒకవేళ స్టంట్ పడుతుంది అంటే అసలు మాట్లాడకూడదు. వెంటనే ఒకవేళ మనం 20th 28th నాకు ఎంజియోగ్రామ్ జరిగినప్పుడు ఏదో ఒక బ్లాక్ ఉందనుకోండి, సరే స్టంట్ వేయాలంటే సరే వేస్తాం, ఇప్పుడు వేసేమంటారంటే వద్దండి ఫస్ట్ తర్వాత రండి అంటారు, మేము వస్తూ ఉంటాం. అయితే అప్పుడు అలా ఏముంటారు, మీరు వచ్చేంత వరకు మాట్లాడకూడదు, నిలబడకూడదు, నెట్లెక్కకూడదు, దిగకూడదు, ఊపిరే పేర్చకూడదు అనేస్తారు. అప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు నిలబడలేనే. అసలు దేవుడు ఎంత అద్భుతంగా నన్ను స్వస్థపరిచాడు, నన్ను నిలబెట్టాడు కదా. అవి మీ ప్రార్థనలు. మీరు క్యాజువల్గా చేయండి, సీరియస్గా చేయండి, అలవాటుగా చేయండి. ఎలా చేసినా సరే ఏసునామో చేస్తారు కాబట్టి నెరవేరుకుంటుంది అంతే. హల్లెలూయా. ఓకే, కాబట్టి నందన గారి కోసం, రాజశేఖర్ గారి కోసం, చెర్రి కోసం, బబుల కోసం మనం 3 నెలలు అడుగుతున్నాం మిమ్మల్ని. 90 డేస్ to 100 డేస్ నాన్ స్టాప్గా ఈ రోజు నుండి మీరు దయచేసి రెగ్యులర్గా ప్రార్థన చేయండి. మనం గొప్ప ఆశ్చర్యకార్యాల ఫ్యామిలీ చూద్దాం, మన గ్రూప్లో సాక్ష్యం పెడతారు అమ్మ. అంతే కదా రైట్. మరి
మీకు 10 సెట్స్ నేను ఇస్తాను అమ్మా. రేపు చర్చకు వస్తారా? వస్తే రేపు 10 సెట్స్ ఇస్తాను మీ స్టూడెంట్స్ మీరు వర్క్స్. నేను మీకు ఫ్రీగా ఇస్తాను. ఎవరికైనా ఇస్తాను. రేపు చర్చ అయిపోయినట్టు తీసుకోలేకపోతే నేను పెడతా. రేపు నా అడిగి తీసుకోండి. ఓకే థ్యాంక్ యూ. రైట్ నెక్స్ట్ అనారు బాబు గారి ఫ్యామిలీ. ఆ నెక్స్ట్ ఫ్యామిలీ ఎవరో ముందు వచ్చి కూర్చోండి. అనారు బాబు గారు అయిపోయిన తర్వాత ఎవరు సాక్షి చెప్పబోతున్నారు వాళ్ళ ముందుకు వచ్చి కూర్చోండి. దేవనామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు వచ్చిన వందనాలు తెలియజేస్తున్నాం. సమయం పైగారికి సంఘానికి వందనాలు. దేవుడు మా జీవితంలో చాలా మేలు చేశారు. 2021 స్టార్టింగ్ నుంచి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను నేను. ఉద్యోగ రీతి కానీ లేకపోతే వర్ష విషయంలో కానివ్వండి, అలాగే పనుల విషయంలో చాలా ఇబ్బంది ఉండింది. అయితే మా బిడ్డల విషయంలో చాలా మేలు చేశాడు. కరోనాలోనే మా అన్నగారి పిల్లలిద్దరికి మ్యారేజ్ చేయటం, మళ్ళీ వాళ్ళ డెలివరీస్, వాటిలో మేము చాలా రిస్క్లో ఉన్నాం. ఆ పరిస్థితుల్లో మళ్ళీ సెకండ్ వేవ్ స్టార్ట్ అవడంతో చాలా ఇబ్బంది పడ్డాం, చాలా ఇబ్బంది పడ్డాం. అయినప్పటికీ దేవుడు కృప చూపించాడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా బిడ్డలు సక్రమంగా డెలివరీ కావడానికి, మరి వాళ్ళ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడానికి దేవుడు ఎంతో మాకు శక్తిని ఇచ్చాడు అనే బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఈ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను మీకు ఖ్యాతిని మంచి పేరు తెప్పించుదను. జకర్యా 3:20. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపించును. నిజముగా భూమి మీద నిన్ను జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరు తెప్పించును. ఇదే యెహోవాకు. నిజంగానే దేవుడు నా జీవితంలో చెరలో నేను ఉండగా దేవుడు నన్ను రక్షించాడు. లేకపోతే ఈ దినాలు నేను వాళ్ళ చూడవని కాదు. ఈ డిసెంబర్ నెల అంటే మాకు చాలా ఇబ్బంది. ఎందుకంటే మా నాన్నగారు డిసెంబర్ నెల చనిపోయారు. డిసెంబర్ 31 మా నాన్నగారు చనిపోయారు. అలాగే మా అమ్మగారు డిసెంబర్ 21 చనిపోయారు. నేను 2012 డిసెంబర్ 16 నేను అనుగోనీయుడిగా ప్రమాదంలో చిక్కుకోవడం, డిసెంబర్ 17 నేను అగాధంలోకి వెళ్ళిపోయాను. ఆ నిజంగా ఆ రోజు నా జీవితంలో చాలా అగాధమైన సంఘటన. మరి తిరిగి సమాజంలోకి వస్తానని అయితే నేనైతే అనుకోలేదు. అంత దుర్ఘటన, చిన్నపిల్లలు, ఊరు కాని ఊరు, దేశం కాని దేశం, ఎక్కడో ఉన్న వాళ్ళకి భాష రాదు, అలాంటి ప్రాంతంలో ఉన్నాను. ఎంతో మంచిగా ఈ లోకంలో బిడ్డల జీవితాన్ని బాగు చేయాలి, మంచిగా బ్రతకాలి, ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో పరుగులు తీసేవాడిని. వర్క్స్లో కానివ్వండి, కాంట్రాక్ట్స్ విషయంలో కానీ పరుగులు తీసేవాడిని. దగ్గర 10-15 కోట్లు సంపాదించాను. సంపాదించిన తర్వాత దాంతో సరిపెట్టుకోకుండా నేను ఛత్తీస్గఢ్ వెళ్ళాను. ఛత్తీస్గఢ్లో అక్కడ దొరికిపోయాను. దేవుడు నన్ను పట్టుకున్నాడు అక్కడ. సో ఇంత 10-15 సంవత్సరాలు నేను సంపాదించిన సంపాదన అంతా విత్ ఇన్ ఫ్యాక్షన్స్, సెకండ్స్లో నేను చేసిన చిన్న పొరపాటు వల్ల అది మొత్తం పోయింది. పోతే పోయింది పర్లేదు, కానీ బతుకుతాననే గ్యారంటీ లేకుండా అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో నేను ఆ రోజు కనుక ఆ రోజు పోయి ఉంటే ఈ బిడ్డల జీవితాలు, తర్వాత ఈ పిల్లలంతా ఏమైపోయారో తెలియదు. దేవుడు మళ్ళీ నన్ను ఒకసారి మీ అందరి మధ్య నిలబెట్టాడు. అలాగే నా బిడ్డల భవిష్యత్తుకి మళ్ళీ 2015 జనవరి 21 నేను మళ్ళీ బయట రావడం జరిగింది. 2015 మళ్ళీ నేను మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించాను. ఈ 5 సంవత్సరాల్లో మీరు నన్ను చూస్తున్నటువంటి జీవితం, ఈ 5 సంవత్సరాలకి దానికి ముందు నేను అంతా చాలా ఫాస్ట్గా ఉండేవాడిని. మరి అలాంటి జీవితాన్ని దేవుడు నన్ను మరొకసారి బాగు చేసి మరి ఈ విధంగా మా అందరి మధ్య నిలబడడానికి దేవుడు కృపించాడు. అలాగే 2021 సంవత్సరం అంతా చెప్పుకోవాలంటే చాలామంది బంధువులు, స్నేహితులు చాలామంది దూరం అయిపోయారు. సొంత బంధువులు కూడా దూరం అయిపోయారు. అయితే ఫస్ట్ వేవ్లో మేము దొరికిపోవడం చేత 2nd వేవ్కి వచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్త పడ్డాము. మా భార్య భర్తలిద్దరికి 1st వేవ్ అటాక్ అయింది. బిడ్డలు చాలా పరిచర్ చేశారు. మరి 2nd వేవ్ వచ్చేటప్పటికి బయటికి వెళ్ళనే లేదు మమ్మల్ని. డాడీ ఏమైతే అయిపోయింది, పోతే పోయింది, ఏం పోయినా పర్లేదు, ఎంత నష్టం వచ్చినా పర్లేదు, మనం 2012లో మనకు వచ్చిన నష్టం కంటే ఎక్కువ రాదు కదా, బతికుంటే చాలు, తర్వాత చూసుకుందాం, మీరు బయటికి వెళ్ళొద్దు అని చెప్పి వాళ్ళు దాయటం. మరి ఆ విధంగా నేను బయట రాలేకపోయినప్పటికీ బాగా దగ్గరికి ఉన్నటువంటి వ్యక్తులు, మంచి వ్యక్తులు చాలామంది నేను దూరం చేసుకున్నాం మనం. సో అలాంటి వాళ్ళు
మరి అది చెప్పుకుంటే చాలా పెద్ద మిస్ అవుతుంది కాబట్టి అదే నేను అక్కడ ఉండి కూడా ఇంట్లో ఉండి కూడా ఉండలేకపోయేవాడిని. చాలామంది విషయాలు నేను చాలా ఇబ్బంది పడ్డాను. అయినప్పటికీ దేవుడు కొడుకు చూపించి మమ్మల్ని సజీవ లెక్క ఉంచడాన్ని బట్టి దేవుని వందనాలు. ఈ విధంగా ఈ మంచి తరుణాన్ని ఈ ఒకసారి 2022 ప్రవేశించడానికి దేవుడు కృప చూపించాడు. అందరి బట్టి దేవుడు స్తుతిస్తూ ఇచ్చిన సాక్ష్యం దేవుడు దేవుడు గాక ప్రేమ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఈ సాక్ష్యం నాకు ఇచ్చిన దేవుడు వాగ్దానము సత్య స్వరూపు అయిన ఆత్మ మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించిన వ్యవహారం 16-13 దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానం పట్టుకొని మరి మేము ప్రేయర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. మరి నా బిడ్డల విషయంలో కూడా నాకు అనేకమైన మేలు దేవుడు ఈ సంవత్సర కాలంలో చేశాడు. మా ఇద్దరు ఆరోగ్య విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా మరి అన్ని విషయాల్లో మేము చాలా జాగ్రత్తగా ఉన్నప్పటికీ మరి ఎంతో దేవుని కృప మా ఇంటి చుట్టూ దేవదంత ఆయన ఆయన దేవదంత కంచి కావలేశాడు. అలాగే నా ఇద్దరు బిడ్డల విషయాల్లో కూడా బిడ్డలిద్దరిని కూడా మరి ఏంటి ప్రభా మరి ఇక్కడికి వచ్చాము మరి శీలనగర్ వెళ్ళిపోయాము సొంత ఇల్లు మరి ఇక్కడ గాజువాత వదిలేసి మరి శీలనగర్ వెళ్ళాం అత్తకి రెంట్కి. మరి అక్కడికి వెళ్ళినప్పటికీ మరి చాలా ఇబ్బందులు పడుతున్నాం. చాలా అంటే మరి ఏ పని పెట్టుకున్నా మరి చికాకు వెనక్కి వచ్చేస్తాయి. మాకు అర్థం కావట్లేదు అసలు అవ్వట్లేదు ఏ వర్క్ విషయాల్లో కూడా ఏది. అయితే మరి దేవుడికి ప్రార్థన చేసుకొని మరి ఈ నూతన సంవత్సరంలో అయినా మరి గాజువాత మరి మా ఇంటికి పక్కనలోనే దిగి మరి ఇల్లు సరి చేసుకుందాం అని చెప్పి మేము ఆలోచన ఉంది. మీ అనుదిన ప్రార్థనలో మా కుటుంబం గురించి ప్రేయర్ చేయండి. అలాగే పెద్ద బాబు గురించి మరి ప్రేయర్ చేయండి. వాడు అనుకున్నాయని సక్సెస్ అవి మరి దేవుని దయ వల్ల మరి బాబు అనుకున్నాయని నిలబడాలని మేము అందరం ప్రార్థన చేస్తున్నాం తల్లిదండ్రులుగా. అలాగే బ్లెస్సీ విషయంలో కూడా దేవుడు బాగా వాడబడుకుంటుంది పాప. దేవుని కృపను బట్టి నా ఇద్దరు బిడ్డల విషయంలో చాలా మేలు చేశారు. అలాగే మరి సురేఖ వినీత విషయంలో మంచి పాపలు ఇద్దరిని మరి మంచి అల్లుళ్ళు వచ్చారు. మరి సురేఖకి పాప మరి వినీతకి ఆ పాప ఆపరేషన్ మరి ఈ సంవత్సర కాలంలో మరి దేవుడు మంచి బహుమానాలు ఇచ్చారు ఇద్దరు పిల్లలకి. మరి కరోనాలో మేము మ్యారేజ్ చేసాం ఇద్దరు పిల్లలకి. మరి అలాగే మా తోటకోళ్ళ విషయం మా బావగారి విషయంలో కూడా మీరు ప్రేయర్ చేయండి మీ అనుదిన ప్రార్థనలో. అలాగే మరి ఈ సంవత్సర కాలం అంతా బాగానే దేవుడు కాపుదాలు ఉందని చెప్పేసి మేము ప్రేయర్ చేసుకుంటూ సంతోషంగానే ఉన్నాం. మరి గత 3 రోజులు బట్టి మరి సాతాను మరి నా ఇంట్లో మరి అనబాబుగా చాలా నీరసం అయిపోయారు. ఏంటని చూస్తే మరి లో బీపీ అటాక్ అయింది. తను బాగా డల్ అయిపోయి చాలా ఈరోజైతే అసలు మరీ డల్ అయిపోయారు బాగా. ప్రభా ఏంటి ప్రభా ఇప్పటి వరకు సంవత్సరం అంతా కాపాడుకొచ్చా మరి తను రాత్రి అయితే అలా చూస్తూనే మరి ప్రేయర్ చేస్తూనే ఉన్నాను. చేసుకుంటూ దేవుని పాటలు పాడుతూనే అలాగే లేదు కళ్ళు మూసుకొని పడుకోండి కొంచెంసేపు అంటే మరీ 100కి వచ్చేస్తుంది లేకపోతే 110కి వస్తుంది అలా పెరుగుతూ ఫ్లక్చువేషన్ అవుతుంది. మరి ఈరోజు మరి బాగా నీరసం అయిపోతే దేవుని కృపను బట్టి ఓఆర్ఎక్స్ కల్పించాను. మరి కొంచెంసేపు రెస్ట్ తీసుకోమన్నాను ప్రభా. లాస్ట్ రోజు మాకు చాలా భయం డిసెంబర్ నెల అంటేనే చాలా భయం మా కుటుంబంలో. చాలా జాగ్రత్తగా మరి నిన్నే అనుకున్నాం ఎక్కడికి 2 డేస్ ఎక్కడికి వద్దు బయటికి అసలు సాతాన్ చాలా పొంచుంటుంది అని చెప్పి తనే చెప్పారు. మరి రాత్రి కాల సమయంలో చాలా డల్ అయిపోయారు. మరి ఉదయ కాలం కూడా చాలా ఇంకా నీరసం అయిపోయారు. హాస్పిటల్కి వెళ్దామంటే 1st తారీఖు వెళ్ళాక వెళ్దాం అని చెప్పేసి నిర్ణయించుకొని ప్రేయర్ చేసుకున్నాను. అయితే రాత్రి కూడా ప్రేయర్ ఆయిల్ రాసి మరి ప్రేయర్ చేసుకొని చాలాసేపు దేవుడి పాటలు పాడుకుంటూ అలాగే ఉన్నాను తన దగ్గర. మరి ఉదయ కాల సమయంలో మరి టెస్ట్ చేసినప్పుడు మళ్ళీ బీపీ టెస్ట్ చేస్తే మళ్ళీ 130కి వచ్చింది. దేవుని కృపను బట్టి మరి ఇప్పటి వరకు ఏం సరిగ్గా తినలేకపోతున్నారు. మరి గ్యాస్ ఫుల్గా ఉంది. తన ఆరోగ్య విషయము తను బాగుంటే మేము అందరం బాగుంటాం. తను కష్టం అంతా నా భర్త గురించి నా ఇద్దరు బిడ్డల గురించి మీ అందిన ప్రార్థనలో ప్రేయర్ చేయండి. అలాగే మాకు ఇచ్చిన మరి వినీతాని సురేఖ వాళ్ళ గురించి మరి బిందు వాళ్ళ గురించి మా పిల్లల గురించి ముగ్గురు గురించి ప్రేయర్ చేయండి. మంచి పిల్లల్ని ఇచ్చారు దేవుడు. అలాగే నా పెద్ద బిడ్డ గురించి బ్లెస్సి గురించి మీ అందిన ప్రార్థనలో ప్రేయర్ చేస్తారని చెప్పి మా చిన్న కుటుంబాన్ని మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన స్వామిని దేవుడి నామంలో మీ అందరికి వస్తున్నారు. సాక్ష్యం చెప్పాలంటే ఈ జాన్లో నేను అబ్రాడ్ వెళ్తున్నాను. అంటే అబ్రాడ్ వెళ్ళాలంటే ముందు నేను ఇంజనీరింగ్ పాస్ అవ్వాలన్నమాట. కానీ కొన్ని సంవత్సరాలుగా వదిలేసింది కూడా నేను దేవుడు అద్భుత కార్యంగా నాకు ఇంజనీరింగ్ పాస్ అయ్యి మంచి మార్క్స్ సర్టిఫికేట్ అవన్నీ సాయం చేశాడు. అలాగే ఆ తర్వాత వెళ్ళాలంటే ముందు ఒక ఎగ్జామ్ రాయాలి అబ్రాడ్కి వెళ్ళడానికి. అది చాలామంది
ఒక 3-4 అటెంప్ట్స్ రాస్తే కానీ పాస్ అవ్వలేదు. నాకు అది ఫస్ట్ అటెంప్ట్లోనే దేవుడు పాస్ అవ్వడానికి సాయం చేశారు అన్నమాట. ఒక్కసారి పోతే మళ్ళీ అది 15,000 కట్టుకోవాలి ఎగ్జామ్. అది నాకు ఫస్ట్ అటెంప్ట్తోనే అవ్వడానికి దేవుడు సాయం చేశారు. ఇంకా ఇప్పుడు నేను వీసా ప్రాసెస్లో ఉన్నాను. అది వీసా కూడా త్వరగా వచ్చి మళ్ళీ నేను వెళ్ళే టైంకి ఏ బార్డర్స్ క్లోజ్ అవ్వకుండా ఉండడానికి ప్రార్థన చేయండి. ఇంకా మా పేరెంట్స్ గురించి కూడా ప్రార్థన చేయండి. మెయిన్గా మా ఫాదర్ గురించి, ఆయన బీపీ కొంచెం అబ్నార్మల్ అవుతుంది, ఫ్లక్చువేట్ అవుతుంది, దాని గురించి. మా మమ్మీకి తనకి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారంటే ఇంకన్నీ చేసి పెట్టినా పని. సో తను తన హెల్త్ గురించి కూడా ప్రార్థన చేయండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడికి ఇచ్చిందా. ముందుగా దేవుని నామం కొందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, పురోహితుని అందరికి కొందనాలు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అంటారు కదా, మా జీవితంలో అయితే దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఈ సంవత్సరం అంతా జరిగినాయి. నా భర్తకి ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం, నిన్ను స్వస్థపరచు యెహోవాని నేను అని ఇచ్చారు. నాకైతే దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణము నువ్వు దక్కించుకుందా అని ఇచ్చారు. అలాగే మా పాపకైతే రహస్య స్థలం నందు దాచుబడిన ధనము నీకు ఇచ్చేదని ఇచ్చారు. ఈ వాగ్దానాలు దేవుడు మా పట్ల ఎంతగానో కృపను చూపించారు. కరోనా టైంలో అయితే మా పేరెంట్స్ నాతో లేరు, బాబాయ్ పిన్ని నితిన్ అనే వచ్చి నాకు మ్యారేజ్ చేశారు. అదంతా దేవుని కృప వల్లే. నా డెలివరీ టైంలో కూడా మా డాడీ వదిలేసిన మా బాబాయ్ పిన్ని నన్ను వదలలేదు. విజయవాడ నుంచి వాళ్ళే నా దగ్గర నుంచి తీసుకొచ్చి నాకు డెలివరీ చేశారు. ఆ టైంలో నీ బేబీ వెయిట్ బాగా పెరిగిపోయింది అన్నారు, పెద్ద ఆపరేషన్ చేయాలన్నారు. వాళ్ళే దగ్గర ఉంది నితిన్ అనే బ్లడ్ అవ్వడం, మొత్తం 1-2 o'clock వరకు ఉన్నారు, వాళ్ళే మొత్తం ఉండి చూసుకున్నారు. వాళ్ళు లేకపోతే నేను మా అక్క ఏమయ్యే వాళ్ళని కూడా తెలీదు. వాళ్ళు దేవుడు మాకు ఇచ్చిన వారం వాళ్ళిద్దరు. మా డాడీ ఉన్నారంటే ఎందుకున్నారో కూడా మాకు తెలీదు. అన్ని బాబాయ్ పిన్నే మాకు. ఆ టైంలో మీరందరు కూడా నా గురించి, మాకు గురించి ప్రార్థన చేశారు. పాస్టర్ గారు కూడా ప్రార్థన చేశారు. మీ అందరి ప్రార్థన వల్ల నాకు చక్కగా ఆపరేషన్ అయింది. నేను బేబీ సురక్షితంగా బయటకు వచ్చాము. అందుని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అలాగే బేబీకి 3rd month లోనే శ్రీకాకుళంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి మిమ్మల్ని దింపేస్తానని తీసుకెళ్లారు. నేను పాప అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటే తిన్న రిటర్న్ శ్రీకాకుళం వచ్చారు. ఆ నచ్చిన దీనికి ఫుల్ ఫీవర్ అండ్ బాడీ పెయిన్స్ అయితే నేను ఒకసారి టెస్ట్ చేయించుకోమంటే పాజిటివ్ అని వచ్చింది. ఆ నెక్స్ట్ డే నేను టెస్ట్ చేయించుకుంటే నాకు పాజిటివ్ అని వచ్చింది. మేమిద్దరం పాప కోసమే భయపడ్డాం, ఎందుకంటే తను నాతోనే ఉంటుంది, నేను ఫీడింగ్ ఇస్తున్నాను, నేను ముద్దు పెట్టుకుంటాను, చిన్నపిల్ల ఏదొచ్చినా చెప్పుకోలేదు అనే ఒక భయమే నాలో ఉంది. నేనైతే ప్రార్థన చేస్తున్నాను, నువ్వు ఇచ్చిందే తండ్రి నువ్వే కాపాడు, నా వల్ల అయితే కాదు, నువ్వు ఇచ్చిందే నువ్వే కాపాడని ఒకటే ప్రార్థన చేశాను. కరోనా టైంలో కూడా, నాకు కరోనా ఉన్నా కూడా నేను ఫీడింగ్ ఇచ్చిన పిల్లకైతే ఏం కాకుండా దేవుడు ఎంతగానో కాచి కాపాడాడు. అందుని బట్టి నేను దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాను. ఆ టైంలో మంచి యూత్ మెంబర్స్ అలాగే పాస్టర్ గారు చాలా మంది మా గురించి ప్రేయర్ చేశారు. అందుని బట్టి మీ అందరికి ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాను. అలాగే నా భర్త జాబ్ విషయంలో దేవుడు ఎంతగానో కృప చూపించాడు. విజయవాడలో చేసే జాబ్లో వాళ్ళ సార్ వర్క్ ప్రెజర్ వల్ల ఆ జాబ్ మానేసేసారు. అప్పుడు నేను 9th month 8th month అనమాట, చాలా భయపడ్డాము. అంటే ఫ్యూచర్లో బేబీకి ఏంటా అని భయపడ్డాము. కానీ బేబీ పుట్టినరోజు తిరిగి జాయినింగ్ కూడా అయింది. బజాజ్ అలయన్స్లో మేనేజర్గా పోస్ట్ వచ్చింది శ్రీకాకుళంలో. అందుని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాము. అలాగే ఫైనాన్షియల్గా దేవుడు మాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. మధ్య మధ్యలో మా ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ వచ్చినా కూడా దేవుడు మా వెన్నంటే ఉండి కుటుంబాన్ని నిలబెట్టుకున్నారు. మరి ముఖ్యంగా బాబాయ్ పిల్లి గురించి ప్రేర్ చేయండి. వాళ్ళు ఉంటేనే మా కుటుంబాలన్నీ ఉంటాయి. మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ, మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఉంటాము. వాళ్ళు లేకపోతే మరి మేమందరం చల్లా చెదిరైపోతాము. ముఖ్యంగా వాళ్ళ గురించి ప్రేర్ చేయండి. అలాగే డాడీ గురించి కూడా ఇంకా చేస్తున్నారు, ఇంకా బాగా చేయండి, ఆయన మారాలని, ఆయనతో కలిసి మేము ఉంచుకోవాలని ప్రార్థన చేయండి. అలాగే నేను నా భర్త నా బిడ్డ దేవుని సన్నిధిలో నిలిచేలా మీరు అందరు ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక.
ముందుగా దేవుని నామానికి వందనాలు. ఇక్కడ వచ్చి మీ అందరికీ వందనాలు. లాస్ట్ ఇయర్ ఇంకా టైం ఉంది కాబట్టి ఈ ఇయర్, సో ఇయర్ జాన్ 18 నేను నా జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది. దేవుని మహాకృప చేత అంతా చాలా బాగా జరిగింది. అన్ని కుదిరితే మైసూర్ వెళ్ళాల్సి ఉంటుండే, కానీ ఈ కరోనా వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్, సో ఇంట్లోనే నా ట్రైనింగ్ అయిపోయింది, ఇంట్లోనే నా పోస్టింగ్ అయిపోయింది. అంతా నేను అక్కడికి వెళ్ళుంటే ఏ పరిస్థితులు ఎదుర్కొనేదాన్ని నాకు తెలీదు, కానీ దేవుడు నా జీవితంలో ఒకటి జరిగించారు అంటే దానికి కంపల్సరీ ఒక కారణం ఉంటుందని నేను నమ్ముతాను. సో ఇప్పటి వరకు వచ్చే జనవరికి నేను ఇప్పుడు జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది. దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించారు, ఎవరితో ఎట్లా ఎక్కడ మాట్లాడాలి ఇలా చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. బీటెక్లో అంటే జస్ట్ బీటెక్ ఇట్లా అయ్యింది, నేను వెంటనే జాబ్లో జాయిన్ అయ్యాను. సో నాకు ఎలా ఏంటి అనేది ఏం ఐడియా లేదు. నాకు ఉన్న వాళ్ళు, నేను వర్క్ చేసే టీంలో అందరూ సీనియర్స్, చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, చాలా నాలెడ్జ్ ఉంది వాళ్ళకి. నాకు ఏం రాదు, నేను నార్మల్గా వెళ్ళిపోయాను, లైక్ ఓపెన్ మైండెడ్గా వెళ్ళిపోయాను. వాళ్ళు నాకు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు, త్వరగా నేర్చుకోగలిగాను. దేవుడి జ్ఞానం బట్టి, దేవుడు ఇచ్చిన జ్ఞానం బట్టి, దేవుడు ఇచ్చిన తెలివితేటను బట్టి నాకు ఇచ్చిన పని నేను నమ్మకంగా చేశాను. ఇప్పుడున్న టీంలో దేవుడు నన్ను ఒక మంచి పొజిషన్లో, ఒక మంచి పర్సన్లీ, ఇప్పుడు ఏదైనా ఎవరికైనా అవసరం వస్తే వెంటనే బ్లెస్సీ అని లేదు లలిత అని నాకు కాల్ చేస్తారు. సో అంత మంచి పొజిషన్లో దేవుడు నన్ను దీవించాడు, ఆశీర్వించాడు. అలాగే నా ఆరోగ్యం విషయంలో నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చిన్న బలహీనత నేను ఫేస్ చేస్తూ వస్తున్నాను. దాని విషయంలో నేను రోజు ప్రేయర్ చేసుకునేదాన్ని. దేవుడు అద్భుతంగా దాని నుండి నాకు స్వస్థతనిచ్చారు. దాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అలాగే ప్రొఫెషనల్ కానీ, లేకపోతే పర్సనల్ కానీ, లేక స్పిరిచువల్ కానీ, నేను ఎప్పుడు ఎప్పుడు లోగా ఉన్నా పరిశుద్ధాత్మ దేవుడు నేను ఉన్నాను అని నాకు భరోసా ఇచ్చిన క్షణాలు ఎన్నో ఉన్నాయి. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ కొద్ది సాక్ష్యం దేవుడు గురించిన దాకా ఉన్నాయి. సాక్ష్యం ఇచ్చేది పాట పాడిన తర్వాత సాక్ష్యం కంటిన్యూ చేద్దాం. ఒక జస్ట్ వచ్చాడ పాడదాం. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడా, సాక్ష్యాలు కంటిన్యూ చేస్తాం. 12 ఆరాధనను ఆరాధన చేస్తూ ఎంటర్ అవుతాం. తర్వాత కూడా కొద్దిసేపు కొద్ది సాక్ష్యాలు చేసిన తర్వాత వాక్యం కూడా మా ఉంటుంది. కనుక నెక్స్ట్ ఫ్యామిలీ కమ్ ఆన్ త్వరగా. జయదీప్ ఫ్యామిలీ, జయదీప్ కోసం నేను ఒక సాక్షి చెప్పాలి. ప్రతిరోజు తన ఆదాయం నుండి, సంపాదన నుండి దశభాగం ఫోన్పేలో వచ్చేస్తుంటుంది నాకు ఎవ్రీ డే. ఆ డేట్ వేస్తుంటాడు కదా, 1వ తారీఖు దశభాగం, 2వ తారీఖు దశభాగం, 3వ తారీఖు దశభాగం, 54 రూపాయలు, 67 రూపాయలు, 77 రూపాయలు, 97 రూపాయలు, ఒకసారి 2-3 తారీఖు దశభాగం, 60 రోజులు ఒకసారి ఒకసారి అంటే అవతల తనకి ఇవ్వాలి కదా. అంటే ఇప్పుడు తను బిజినెస్ చేస్తాడు, కొంతమంది ఓకే బాబు 3-4 రోజుల తర్వాత వస్తా ఇస్తాడు, మరి ఇచ్చిన తర్వాత దశభాగం ఇవ్వలేడు. వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ డేట్ దశభాగం ఇస్తుంటాడు అంట. అలాగే రెగ్యులర్గా ఇస్తున్నాడు. తన సాక్ష్యం ఏంటంటే, దేవునికి నేను ఇచ్చినప్పుడు దేవుడు నన్ను 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ప్రతిఫలం అనుగ్రహిస్తూ నన్ను పోషిస్తున్నాడు. అయితే మిగతా సాక్ష్యం తన నోట్లో చూద్దాం. రైట్. దేవుడు నామంలో ఎవరు వాళ్ళండి, ఈ అవకాశం పాస్టర్ గారికి వందనాలు తెలుస్తున్నాను. మరి ఈ సంవత్సరం అంతా దేవుడు మమ్మల్ని తన లెక్క చేతను కాచి కాపాడాడు. మరి ఈ సంవత్సరం నేను లావన్నే మరి కోవిడ్ గురయ్యా. లాస్ట్ ఇయర్ కూడా కోవిడ్ వచ్చిందని నిద్రపోయి
మరి చాలా నావనైతే చాలా సఫర్ అయింది. మరి ఈ కష్టాల్లో కూడా మరి దేవుడు మమ్మల్ని కాపాడాడు, మమ్మల్ని నిలబెట్టాడండి. మరి దేవుడు ఇచ్చిన ఆరోగ్యం గురించి, ఆయన చూపిస్తున్న పోషణ గురించి దేవుడికి వేల స్థుతులు స్తోత్రాలు. మరి మాకు కొంచెం ఇంట్లో సమస్యలు ఉన్నాయండి. కొన్ని కారణాల వల్ల మా మదర్ ఇప్పుడు ఉంటున్న హౌస్ అమ్మేశారు, ఇప్పుడు ప్రస్తుతానికి రెంట్ కొంటున్నామండి. మరి వేరే ఇల్లు ఏం లేదు. మరి మరి దాని గురించి అందరూ ప్రార్థన చేయండి, మాకు ఒక ఇల్లు సమకూరాలని. మరి ప్రవచన కూడా చదువుల్లోని దేవుళ్ళు ఎదగాలని చిన్న సాక్ష్యం దేవుడు చేస్తున్నాం. ఈ రోజు మీ అందరి ముందు మీద నిల్చున్నాం అంటే దేవుడు మా మీద చూపించిన ప్రేమ అంది కారణం. ఆయన కృప ప్రతి క్షణం మమ్మల్ని కంటికి రెప్పల కాపాడుతూనే వస్తుంది. ఎన్నో ఎన్నో ఒడిగుడుకులు అండి, ఒకటి రెండని కాదు, అన్నింటిలో కూడా దేవుడు మహాకృప. ఆయన ప్రేమ నాకు ప్రత్యేకంగా కనిపిస్తుంది. అందరు కృప అంటారు కానీ నాకు ఆయన ప్రేమే. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తాడంటే ఇంకా అయిపోయింది అనుకునే టైంలో నేనున్నాను నా వైపు చూడు, నేను నీతో ఉన్నాను అని దేవుడు నాకు ఎన్నోసార్లు మాట్లాడారండి. బాబు పుట్టేటప్పుడే కానీ, మంచి కరోనా టైంలో అండి, ఈ లాక్డౌన్ కారణం లాక్డౌన్ అయిందంటే నాకు టెన్షన్ వచ్చింది అనమాట. ఏంటి, నేను ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు ఇలా రావాలా అయ్యో అనేసి చాలా. అప్పుడు దేవుడు ఒక్కదానికే కాదు, చాలామంది ఉన్నారు. ఇలా దేవుడు నాతో మాట్లాడుతూ అనుక్షణ నన్ను బలపరుస్తుండేవాడు అండి. బాబు 20 రోజులు పుట్టిన తర్వాత నాకు కరోనా వచ్చింది ఫస్ట్ టైం. అయితే ఇంట్లో అందరికి అంటే ఫస్ట్ మా చెల్లికి వచ్చింది అనమాట, అలా అందరికి వచ్చింది. అయితే ఒకటే అనుకున్నాను తండ్రి, నువ్వు ఇచ్చిన బిడ్డ ప్రభు, వాగ్దానం చేసి ఇచ్చావు ఈ పసిపండు నాకు వచ్చినా నేను తట్టుకోగలను. కానీ చిన్నపిల్లలకి వస్తే తట్టుకోలేరు, చెప్పలేదు కదా, తల్లి లేని పిల్లలు అయిపోతారు అని చాలా మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నేను ఒక 2 డేస్. తర్వాత నాకు అనిపించింది దేవుడు ఇచ్చాడు కదా, దేవుడే కాపాడుతాడు అని ధైర్యం ప్రార్థన చేసుకోవడానికి. సెకండ్ టైం నాకు కరోనా వచ్చినప్పుడు ఊపిరి ఆడలేదండి. ఇదేంటి నేను ఊపిరి తీసుకోలేకపోతున్నాను అనేసి తెల్లవారు 6 గంటలకి మా ఆయన చెప్పాను, ఊపిరి తీసుకోలేకపోతున్నాను అని. అప్పుడు కూర్చొని ఒకటే ప్రార్థన చేశాను, ప్రభువా నాకేమైతే నా ఇద్దరు పిల్లలు అనాథలు అయిపోతారు, చాలా చిన్న పిల్లలు తండ్రి, నా పిల్లల నుంచి ఏటు కప్పగిస్తున్నాను ప్రభువా. ఈ ఊపిరి మీదిచ్చింది, మీ చేతుల్లో ఉంది ప్రభు అని ప్రార్థన చేసుకున్నానండి. వితిన్ 5 మినిట్స్లో నేను ఊపిరి మళ్ళీ తీసుకోగలిగాను. ఏ హాస్పిటల్కి నేను వెళ్ళలేదు. నేను అంటే ఇంకా నాకు ఎప్పుడు కనిపించిందండి నా పిల్లలు తప్ప, నాకేమైనా నా పిల్లలన్నీ అయిపోతారు ఎంత అని చాలా మాంచి అంటే చాలా బాధపడిన వెంటనే కూడా దేవుడు నాకు రిలీఫ్ ఇచ్చారండి. మీరు అందరూ ఆక్సిజన్ పెట్టుకోవాలి, ఆక్సిజన్ దొరకట్లేదు అని భయంకరమైన వార్తలు ఆ టైంలో. కానీ దేవుడు మహాకృప వల్ల నన్ను దేవుడు సురక్షితంగా సజీవంగా మీ అందరి కళ్ళ ముందు ఉంచారు. ఇది ఒకటే కాదండి, నేను నిజంగా ఉన్నానంటే దేవుడు మహాకృప అండి. ఎన్నో ఎన్నో శ్రమలు అవి ఫేస్ చేసి వెళ్తున్నప్పుడు దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అనేది నాకు బాగా తెలిసింది. నా ఇద్దరు బిడ్డలని ఇచ్చాడు, ఆయన వాగ్దానం చేసి ఇచ్చారండి ఇద్దరు బిడ్డలను కూడా. ఎన్నో ఎన్నో అద్భుతాలండి. ఆయన మహా ప్రేమను బట్టి ఆయనకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సాక్ష్యం ద్వారా ఆయన మహిమ కలుగును గాక. ఆమేన్. సాక్షి చెప్పదా, చెప్పించాను మాట. నెక్స్ట్ ఇయరా, ఓకే. పిల్లలు కూడా సాక్షి చెప్తే ఎంత ముద్దుగా ఉంటుంది కదా, ఈసారి ప్రాక్టీస్ చేసి తీసుకురండి. రైట్, నెక్స్ట్ ఫ్యామిలీ ఎవరు రండి, రమ్య, జ్యోతి, ఇంకెవరు, లావణ్య, రాజారావు గారు రాలేదమ్మా, రండి. అందరు మాస్క్ తీసేయండి. అందరికీ ప్రేజ్ లాడ్ అండి.
అవకాశం పాస్టర్ గారికి పాస్టర్ గారికి ఇప్పుడు వచ్చిన అందరికి వందనాలు. ఇప్పుడున్నాము ఇక్కడ మీ క్షణమైన అంటే దేవుని కృప. మా పిల్లల్ని మమ్మల్ని సజీవుగా ఉంచడానికి దేవాదేవునికి వందనాలు. ఇద్దరు పిల్లలకి సెప్టెంబర్ నెలలో డెంగ్యూ ఫీవర్ వచ్చింది. బాగా రెండు రోజులు ఇబ్బంది పడ్డారు కానీ జ్వరాలు బాగా వస్తే అన్నయ్య వచ్చాడు తీసుకొని వెళ్ళాడు హాస్పిటల్కి. ఇద్దరిని ఒక వారం 15 రోజులు కూడా కాలేజ్కి స్కూల్కి ఎక్కడికి పంపించకుండా జాగ్రత్తగా ఉంచాను ఇంట్లోన. అందరు కూడా డెంగ్యూ ఫీవర్ కదా జాగ్రత్త, అందరిని కూడా జాగ్రత్తగా చూడండి, లిక్విడ్ లాంటిది ఇవ్వండి, జ్వరాలు ఏమైనా ప్లేట్లెట్స్ తగ్గిపోతే మళ్ళీ చాలా ఇబ్బంది అయిపోతారు అనేసి అని అంటే అలానే జాగ్రత్తగా చూసుకున్నాము. 15 రోజుల తర్వాత కాలేజ్కి స్కూల్కి పిల్లలు వెళ్ళిపోయారు. క్రిస్మస్ రోజుల్లో కూడా అన్నయ్యమ్మో ఊళ్ళోకి వెళ్ళి సువార్త చెప్తాంలే వెళ్దామని అని అన్నప్పుడు పిల్లలు మాకు ఎగ్జామ్స్ అమ్మా మాకు ఎగ్జామ్స్ అమ్మా నేను వెళ్ళలేము వెళ్ళలేమని అంటే మా అన్నయ్యని కూడా ఎందుకు ప్రే చేయండి దేవుడు చిత్తం ఉంటే అందరము వెళ్తాం ఆ రోజేనే అని అన్నాడు. ఆ విధంగా ముందు రోజు ఇక్కడ ప్రాక్టీస్ అవుతుంది. లావణ్య కూడా నాకు సెలవు బ్రహ్మా నెక్స్ట్ వీక్లోనే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి నేను రాలేను అని అన్నాడు. అయితే అప్పుడు వచ్చేమో అన్న నాన్న నేను రాలేను లావణ్య ఉండిపోతుందట మరి నేను ఉండిపోతానులే అంటే సరేలే నీ ఇష్టమని అనిస్తాడు. తర్వాత లావణ్య లక్ష్మి ఫోన్ చేసింది 7:30 అవుతుంది పిన్ని లక్ష్మి లావణ్య కూడా వస్తుందట అనేసానంటే సరేలే పిల్లలే వెళ్తున్నప్పుడు నాకు ఇంకేం అవుతుంది వాళ్ళుంటే నేను ఉంటాను అనుకున్నాను అనేసి వచ్చినాం. అప్పటికప్పుడు బయలుదేరి ఉదయానికి బయలుదేరి వెళ్ళాం. దేవుని సువార్తలో మేము పాలు పంపులు పంచుకున్నందుకు దేవాదేవునికి వందనాలు. మొన్నంట ఇప్పుడు కోరుని లావణ్యకి ఎప్పుడు కోరుని ఏ సాంగ్స్ చేయాలన్నా ఏ ప్రాక్టీస్ చేయాలన్నా దానికి ఇష్టం ఉండదు. అలాంటి కోరుని దర్శన్ బాబు అడిగేటప్పుడు అన్నయ్య నేను రానన్నయ్యా నేను చెయ్యనన్నయ్యా అనేసి కూడా అనిపిస్తుంది. అయినా సుష్మాయమో లావణ్య రామ్మ అని అంటే ఇంటికి వచ్చాక అమ్మ అక్కడ అమ్మంటుందమ్మా ఏం చేయాలమ్మా నేను వెళ్ళనమ్మా అని అన్నాడు. అయితే దేవుని కోసం కదమ్మా దేవుని సువార్త చెప్పడానికి భయం ఎందుకు అనేసానంటే అయితే ఉండైతే అక్కకు మెసేజ్ చేస్తాననేసి అప్పుడు సుష్మ చెప్పిందన్న అక్క వస్తానులే వెళ్ళమ్మా అని అంటే అమ్మ నేను వెళ్ళనమ్మా అనేది నేను ప్రతిరోజు కూడా దేవుని కోసం వెళ్ళడానికి ఏమైందమ్మా వెళ్ళు పర్లేదులే అనేసానంటే వెళ్ళేది. ఎప్పుడు కూడా వాళ్ళ అక్క ఫోన్ చేసిన అంబడే ఒకరోజు మేము చర్చికి రాలేకము మా ఇంటి చుట్టాలు వచ్చారు రాలేకపోతే ఫోన్ చేసింది లావణ్య ఏమమ్మా రాలేదు అనేసి అంటే ఆ అక్క అనేసి అని అన్నది. వెంటనే దర్శన్ బాబు వచ్చాడు తీసుకొని వచ్చాడు ఇక్కడికి. అలాగా సిగ్గుపడుతుంది కొంచెం తనకి అయినప్పుడు కూడా దేవుళ్ళు ఇంకా బాగా ఎదగాలని వాడబడాలని బిడ్డలు ఇద్దరు కూడా లావణ్య ఇంటూ సెకండ్ ఇయర్ చదువుతుంది జ్యోతమ్మ 10th class ఇద్దరు చదువులో ఇంకా బాగా ఎదగాలని దేవుళ్ళు ఇంకా ఎదగాలని మేము డ్యూటీకి అయి మా ఆయన నేను వెళ్తుంటాము. అటు సర్దార్ నెక్స్ దాటిన తర్వాత కొండ సైడ్ వెళ్తాం మేము. అటు వెళ్ళేటప్పుడు చాలా లారీలు అన్నీ ఉంటాయి అయినప్పటికీ కూడా ప్రతిరోజు ఉదయం మేము బయలుదేరి వెళ్ళినప్పుడు దేవా ఇగో బయలుదేరి వెళ్తున్నాము మళ్ళా మా పిల్లల దగ్గరికి మా గృహాలకు మేము చేరుకున్నంత వరకు కొన్ని కాపుదల్లా రక్షణ మాపై ఉంచు అని ప్రేర్ చేసుకుంటూ వెళ్తాను. అలానే దేవుడు బాగానే మళ్ళీ ఇంటికి తీసుకొస్తాడు. ఎంతోమంది అక్కడ చాలాసార్లు పడిపోయారుకోవడండి మా కంపెనీలో వచ్చేటోడుకోవడండి అయినప్పుడు కూడా మా దేవుడు మాకు ఎక్కడ సార్లు భద్రపరిచి మమ్మల్ని సజీవులుగా ఈ దినాన మేము సాక్షులుగా నిలబెట్టినందుకు దేవునికి వందనాలు చెప్పుకుంటూ కొద్దిపాటి సాక్షులు దేవునికి ఇచ్చిందాక. దేవునామములు అందరికీ వందనాలు. అవకాశం రాష్ట్రానికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే ఈ ఘర్షణ కాలం ఈ ఘర్షణ ఇయర్ అంతా దేవుడు నన్ను ఎంతగానో భద్రపరిచినాడు. ఎందుకంటే నాకు ఫీవర్ వచ్చేటప్పుడు నేను ఎంతో వీక్ అయిపోయాను. ప్రేయర్ చేసుకున్నాను కానీ ఆయన వీక్గా అనిపించింది. చాలా ధైర్యం వచ్చింది చాలా దర్శనాలు వచ్చాయి కూడా. నెక్స్ట్ ఏంటంటే చాలా చాలాసార్లు చాలా విషయాల్లో దేవుడు నన్ను చాలా వాడుకున్నాడు అందుని బట్టి వందనాలు. ఇంకా నేను దేవుడి నామంలో ఎదగడానికి మీ అందరి ప్రార్థన నాకు కావాలి. ఇంకా నా స్టడీస్లో దేవుడి సహాయం నాకు కావాలి అందుకొరకు ప్రార్థన చేయండి. నేను మొన్న ఎగ్జామ్స్ రాశాను దేవుడి మధ్య బాగానే రాశాను. నెక్స్ట్ మళ్ళీ జనవరిలో పెడతారనుకున్నారు. ఎగ్జామ్స్లో కూడా నేను చక్కగా రాయడానికి నాకు సహాయం కావాలి దాని కొరకు మీరు ప్రార్థన చేయండి. ముఖ్యంగా ఏంటంటే మా ఫ్యామిలీకి రక్షణ కావాలి.
దాని కొరకు ముఖ్యంగా మీ ప్రార్థనలో గుర్తుంచుకోండి. మా ఫ్యామిలీకే కాదు, మా పెద్దన్నల ఫ్యామిలీకి, అలాగే లక్ష్మక్క వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్యామిలీకి, ప్రతి ఒక్కరికి మా ఫ్యామిలీ అంతా అసలు దేవుల్లో ఉండాలి, అదే నా ఆశ. దానికోసం ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడి నుంచి అమ్మే. నా పేరు లావణ్య. నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇప్పటి వరకు ఈ సంవత్సరం అంతా 2021 మొత్తం దేవుడు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మా ఫ్యామిలీ అంతా రక్షణ పొందడానికి దేవుడు సహాయం చేస్తారని నమ్ముతున్నాను. మీరు కూడా ప్రయత్నించండి మా ఫ్యామిలీ కోసం. మా అందరి ఆరోగ్యాన్ని జ్ఞాపకం చేసుకొని మీ ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నాకు ఏదైనా మాట్లాడమంటే చాలా భయం, కానీ నేను ఈరోజు ఇక్కడ నుంచి ఎంతమంది ముందు మాట్లాడుతున్నానంటే అది కేవలం దేవుని యొక్క కృప. చాలా రోజులైంది, నేను ఇప్పటి వరకు ఎవరితోనూ ఇలాగ ఎంతమంది ముందు నించొని ఇంత ధైర్యంగా మాట్లాడలేదు. ఫస్ట్ టైం అది కూడా దేవుని సన్నిధిలో. చాలా సంతోషంగా ఉన్నాను. చిన్న సాక్షి దేవుడు దీవించిన తర్వాత అమ్మా. వండర్ఫుల్, లావణ్యకి సమకూర్దాం. మా 24th కూడా చాలా చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇదంటే తను ఇంట్రోవర్ట్, లోపలే ఉంటుంది, బయటికి రాదు. కానీ ఫస్ట్ టైం దేవుని సన్నిధిలో మీ అందరి ముందు మాట్లాడగలిగాను అనిపిస్తారా? అది ప్రత్యేకత దేవుని అభిషేకం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకం మీద ఉంటేనే అలా చేయాలి. ఓకే, 5 మినిట్స్లో సాక్ష్యం ముగిస్తాను అనేవాడు ముందుకు రండి. ఎందుకంటే 10 నిమిషాలకు 12 మన 4 ముందుగా 5 నిమిషాలకు 12 కల్లా నాకు మైక్ ఇచ్చేసిన వాళ్ళు రండి. నమ్మకం లేదా? స్పెషల్ సాంగ్ 5 మినిట్స్లో పూర్తయితే అందరు కలిసి పడదా? శివ రా సాక్ష్యం. ఓకే రైట్. అందరికీ ప్రయత్నం. ఇయర్ బిగినింగ్ నుండి కూడా దేవుడు ప్రతి విషయంలో కూడా నాకు అర్హత మించిన కార్యాలు చేశాడు. ఎగ్జామ్స్ విషయంలో కానీ లేదంటే అర్హత మించినవే చేశాడు. ఫీజు రియంబర్స్మెంట్లో స్టార్టింగ్లో ప్రాబ్లం ఉండేది. ఆ తర్వాత ప్రేయర్ చేశారు. నాకంటే ఎక్కువగా మా ఫ్రెండ్స్ ఎక్కువ ప్రేయర్ చేశారు. ఇంకా నెక్స్ట్ లాక్డౌన్లో అయితే నేను 2020లో భయపడ్డాను, బట్ 2021లో ఏమాత్రం కూడా భయపడలేదు. ప్రతి మా అన్నయ్యకి కరోనా వచ్చినప్పుడు కూడా సరే మా అమ్మ ఫోన్ చేసి చెప్పారు చర్చిలో ఉన్నప్పుడే. సరేలే ఏం కాదులే అమ్మ అనేసాను. అసలు ఏ విషయంలో భయపడలేదు కరోనాకు మాత్రం. తర్వాత ఫీజు రింబర్స్ విషయంలో, కాలేజ్ విషయంలో, ప్రతి విషయంలో కూడా దేవుడు నా విశ్వాసం కంటే కూడా ఎక్కువగానే చేశాడు దేవుడు. దాన్ని నేను ఎప్పుడు దేవుడి దగ్గర ఎంతగానో కృతజ్ఞత చెల్లిస్తూ ఇంకా ఎంత రుణం తీర్చలేను. ఎగ్జామ్స్ విషయంలో చాలా భయపడ్డాను. ఎగ్జామ్స్ పాస్ అవుతాను ఫెయిల్ అవుతానని కాదు, కానీ మళ్ళీ ఉండిపోతే మళ్ళీ నెక్స్ట్ రాయాలి, అప్పుడు మళ్ళీ నేను అక్కడనే వెళ్ళిపోతానే అని భయపడ్డాను. అయితే మా ముందు నాకంటేగా ఎక్కువగా మా ఫ్రెండ్స్ ఎక్కువ ప్రేయర్ చేశారు. ఎగ్జామ్స్ పాస్ అయ్యానంటే వాళ్ళు ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యారు నాకంటే కూడా. నిజంగా వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. దాని తర్వాత మొన్న డిసెంబర్లో ఫ్యామిలీ ప్రేయర్ అయింది, అభిలాష్ అనేది తెలుసు కదా, వాళ్ళ ఇంట్లో ప్రేయర్ అయింది. అయితే నేను కరెక్ట్గా లాస్ట్ ఇయర్ అదే జాన్ ఫస్ట్లో బాప్తిజం తీసుకున్నాను. ఆ తీసుకునేటప్పుడు ఓకే నేను కొంచెం గుడ్, నేను కొంచెం మంచివాడిని అయ్యాను, నేను కొంచెం మంచిగా ఉంటున్నాను అని తీసుకున్నాను. తర్వాత కూడా ఇలాగే ఉంటాను అనుకొని తీసుకున్నాను. దాని తర్వాత కొన్ని మిస్టేక్స్ చేశాను. చేసిన తర్వాత డౌట్ వచ్చింది, ఇదేంటి ఇలా చేస్తున్నావు, మిస్టేక్ చేసావు కదా అని. అయితే
మొన్న ఏప్రిల్లో ప్రేయర్కి వెళ్తే అక్కడ ఒక అంటే అన్నే చెప్పాడు వాక్యం. అన్న చెప్పిన వాక్యంలో నాకు నిజంగా ఆ వాక్యం నిజంగా నాకు చాలా కనెక్ట్ అయింది. ఏమన్నాడంటే మనం పాపం చేసినందుకు పాపులం కాదు, మనం పాపులుగా పుట్టాం కాబట్టి మనం పాపం చేస్తున్నాం అని చెప్పాడు. ఆ వాక్యం బట్టి నాకు నిజంగా ఓహో అంటే మనం ఎంతగానో తగ్గించుకోవాలి. మనం చేసిన మంచి కాదు, మనం చేసే మంచి కార్యాలు కాదు, మనం బై బర్త్గానే దొంగలుగా ఉన్నాం, బై బర్త్గానే ప్రతి విషయంలో కూడా అబద్ధికులుగా ఉన్నాము, బై బర్త్గానే అన్ని తప్పుగా పుట్టాము, సో మనం తప్పులు చేస్తున్నాము. మనం ఏ రోజు కూడా నన్ను నేను హెచ్చించుకోకుండా దేవుని దగ్గర మాత్రం ఏ రోజు కూడా నాకు నేను ఎప్పుడు కూడా ఏ విషయం మంచి చేసినా చేసిపోయినా కానీ ప్రతిరోజు కూడా దేవుడి దగ్గర తగ్గించుకొని జీవితాంతం జీవించడానికి మరి ఇంకా ఆత్మీయంగా జీవించడానికి మాకు సహాయం చేస్తున్నాడు దేవుడు. ఆ వాక్యం ద్వారా నిజంగా నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఇయర్కి మొత్తానికి చాలా వాక్యాలు విన్నాను కానీ నేను ఫస్ట్ నుండి అనుకుంటున్నాను అంటే మళ్ళీ తప్పు చేస్తున్నాం కదా, మళ్ళీ తప్పు చేస్తున్నాం కదా అని చాలా వాక్యాలు విన్నాను కానీ నాకేది సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఆ రోజు అన్నయ్య చెప్పిన వాక్యం ఎందుకు నాకు కరెక్ట్గా కనెక్ట్ అయ్యి సాటిస్ఫాక్షన్ అనిపించింది. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్య విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఏ ప్రాబ్లం రాలేదు. ఇంకా నెక్స్ట్ 2 ఇయర్స్ కూడా కాలేజ్ ఉంటుంది, ఆ 2 ఇయర్స్ కూడా ఎలాగోలాగ ఎగ్జామ్స్ పాస్ అయిపోతే చాలు, ఆ 2 ఇయర్స్ ఫినిష్ అయిపోతే. ఇప్పటి వరకు దేవుడు నాకైతే ఏ విషయంలో కూడా భయం పోగొట్టేశాడు. ఎందుకంటే అవన్నీ కారణం మీ సాక్ష్యాలే. మీ సాక్ష్యాలన్నీ వింటుంటే నాకు ఏ పెద్ద ప్రాబ్లం కూడా పెద్ద ప్రాబ్లం అనిపించట్లేదు. ప్రతి సాక్ష్యం బట్టి కూడా నాకు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ నాకంటే పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళే సాక్ష్యాలు చెప్తున్నారు. అంటే దేవుడు ఈ ప్రాబ్లం చేయకుండా మాత్రం ఉండలేడు కదా అనే ప్రతి సాక్ష్యం బట్టి నేను చాలా ధైర్యం పొందుకుంటాను. అదేవిధంగా నాకు ఈ సంవత్సరం మొత్తంలో నేర్చుకున్న ఇంకో విషయం ఏంటంటే మన ఆత్మీయతను బట్టి కాదు మనం ప్రార్థన చేసేది. దేవుడి కృప ఎప్పుడు మనం చేసే ఆత్మీయతను బట్టి కానీ మనం చేసే మంచి కార్యాలు బట్టి కాదు, దేవుడు ఎప్పుడు కనికరంతోనే దేవుని కృపతోనే మనకు ప్రతి కార్యం చేస్తున్నాడని. దాన్ని బట్టి నేను చాలాసార్లు నాకు ఈ అర్హత లేదు కదా, నేను ఎందుకు పొందుకుంటున్నాను అనిపించింది. తర్వాత ప్రేయర్ కూడా చేసాను కాదు, మా అంటే ఏదైనా మిస్టేక్ చేస్తే జనరల్గా మనం ఇప్పుడు తప్పు చేసాం కదా ఇంకా ప్రేయర్ ఏం చేస్తాం అనిపించేది. తర్వాత నుండి దేవుడు అయినా కానీ ప్రతి విషయంలో కూడా అడగకుండానే అడిగింది కానీ ఎక్కువగానే ఇచ్చేవాడు. దాన్ని మీరే షాక్ అయ్యేవాడిని, ఇదేంటి నాకు అసలు అర్హతే లేదు కదా ఎందుకు వచ్చేస్తున్నాయిరా బాబు అని. ఆ తర్వాత నుండి అర్థమైంది విజ్ఞాపన చేయడం మన బాధ్యత, దేవుడు కనికరిస్తాడు కృప చూపించాడని. దాన్ని బట్టి వందనాలు. ఈ చిన్న సత్యం దేవుడు దీవించినాక. థ్యాంక్ యూ నాన్న. అందరేసి నిపుడుదాం, ఒక 5 మినిట్స్ మనం దేవుని ఆరాధిద్దాం. చూపిస్తాను ఆఫ్ చేద్దాం, ఎందుకంటే మొదటి దినం వెలుగు కలిగినట్టుగా 2022లో మనం ప్రవేశించినప్పుడు వెలుగు మళ్ళీ ఆన్ చేద్దాం. ఓకేనా? నేను స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా,
కూర్చొని కదలకుండా ఎంత మందికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పగలుగుతా అంత మంది చెప్పండి. కూర్చుంచి లేవకుండా కూర్చుంచి లేవకుండా అదో కూర్చుంచి లేవకూడదు కూర్చుంచి లేవకూడదు అబ్బా బేహోషా కాదు కూర్చుంచి లేవకుండా ఓకే రైట్ వందనం పొనత్తు ప్రభో ప్రభో వందనంబొనత్తుము ప్రభో ప్రభో వందనంబు ఇప్పుడు కాచి నా కరణ
ధన్యో సంగు వెంటి పసిరి జ్ఞానమంతటి సేవా మొదలుపెట్టిన పాట మన యవనస్తులు పాడతారు. అందరు కూడా ప్రాక్టీస్ చేసి వద్దాం. మరి ఈ సమయంలో కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. చాలా వాక్యాలు ఉన్నాయి, చెప్పడం మర్చిపోయాను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. ఎందుకంటే కొంతమంది క్రిస్మస్ రాలేదు కదా, కాబట్టి వాళ్ళకు కూడా చెప్తాను హ్యాపీ న్యూ ఇయర్. మరి దేవుడు కొత్త సంవత్సరం ఇచ్చాడు, కొత్త సంవత్సరంలో జీవితం జీవం ఇచ్చాడు. కాబట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి కదండి. హ్యాపీ న్యూ ఇయర్ ఇచ్చాడు, హ్యాపీ క్రిస్మస్ ఇచ్చాడు. మనకి ఉండేవి రెండే కదా. ఈస్టర్ గుడ్ ఫ్రైడే ఉందంటే అంత పెద్ద పండుగలాగా చేయం మనం. కొంతమంది ఈస్టర్ని పెద్ద సెలబ్రేట్ చేస్తారు, కానీ మనకి ఉండేవి రెండే. కనుక దేవుడు మనకి ఇచ్చిన ఈ సంతోషం, ఈ సంబరం బట్టి ఈ సంవత్సరం పొడుగునా దేవుడు చేసిన మేళం తలుచుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తాం. జస్ట్ నేను వాక్యాన్ని అలాగ చదువుకుంటూ వెళ్తా, అంటే ఎలా ధ్యానం చేయాలో చెప్తాను. మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత ఈ వారంలో ఖాళీ ఉంటే మరొకసారి ధ్యానం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా నాతో మాట్లాడు అంటే తప్పకుండా మాట్లాడతాడు పరిశుద్ధుడు. నీకు వందనాలు, ఇప్పుడు నీ వాక్యం ధ్యానిస్తుగా నీ ఆత్మ కార్యం ఆలోచన చేస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. 95వ కీర్తన 2వ వచనంలో ఉంటాడు భక్తుడు, కృతజ్ఞత స్తుతులతో ఆయన సన్నిధికి వచ్చింది. అది ఎలాగో నాకు వినబడుతుంది అంటే ఆయన సన్నిధికి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు మా మనసు నిండా కృతజ్ఞత స్తుతులు తప్ప ఇంకేమీ లేవు. మొత్తం ఖాళీ, నా బ్రెయిన్ అంతా ఖాళీ.
థ్యాంక్స్ గివింగ్ మాత్రమే నా బ్రెయిన్లో ఉంది. ఆయన సన్నిధికి వస్తుంటే ప్రశాంతంగా ఉంది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఆ రెండు మాటలు తప్ప నాకు ఇంకేమీ తొరగట్లేదు అంటాడు. కృతజ్ఞతా స్థితులతో నీ సన్నిధికి వచ్చాను. వచ్చిన తర్వాత చెప్పడం కాదండి, రాకముందే బయలుదేరేటప్పుడే అసలు ఈరోజు చర్చికి వెళ్తాము అనే మనసులో తలంపు వచ్చినప్పుడే థ్యాంక్స్ గివింగ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ప్రభు నీకు వందనాలు, థ్యాంక్ యూ లార్డ్ ఈరోజు అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి అనుకుంటూ స్తుతిస్తూ పాడుతూ ఒక సెలబ్రేషన్ లాగా చర్చికి రావడం అది ఎంత అద్భుతమైన విషయం అండి. కనుక అది మనకు మాత్రమే ఉందండి, అంటే అది అనుసరిస్తే. లేకపోతే ఈ ప్రపంచం అంతా ఎవరు టెంపుల్స్ వాళ్ళకి వెళ్ళేటప్పుడు ఈ గొడవ అంతా ఉండదు. ఎలా వెళ్దాం, ఆటోలు వెళ్దాం, బస్సులు వెళ్దామా, కార్లో వెళ్దాం, కొబ్బరికాయలు తీసుకెళ్దాం, అరటి పండు తీసుకెళ్దామా, లేకపోతే అక్కడ కానుకలు వెళ్దాం. అంటూ ఏవో ఆలోచించుకుంటూ వెళ్తారు తప్ప పాడుతూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని సన్నిధికి వెళ్ళేవారు కేవలం సర్వసృష్టికతే దేవుని ఎరిగిన ప్రజలు మాత్రమే. హల్లెలూయా. కావలసి అడగండి, మీరు గుడికి వెళ్ళేటప్పుడు మీరు ఏం ఆలోచిస్తూ వెళ్తారు అని అడగండి. ఊరికే మామూలు ఏదో సంభాషణ వచ్చేటప్పుడు అడగండి ఏ తలంపుతో వెళ్తారు. ఈ ప్రపంచంలో ప్రతి ఆస్తికుడిని అడగండి, మీ ఫ్రెండ్స్ని, మీ కొలీగ్స్ని. అందులో రక్షించబడిన క్రైస్తవుడు మాత్రమే చెప్తాడు, ఆరాధిస్తూ స్తుతిస్తూ థ్యాంక్స్ చెప్తూ మేము చర్చికి వెళ్తాం అంటారు. హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా ఇక్కడ ఉండే వాళ్ళకి అలవాటు లేకపోతే నేర్చుకోండి, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కృతజ్ఞతా స్తుతులతో రావాలి. ఎన్నైనా ఏమైనప్పటికీ ఈరోజు ఉదయమే మన ప్రసాద్ రాణి గారి అల్లుడు శాంతరాజు గారు మాట్లాడుతూ అన్నారు, పాస్టర్ గారు దేవుని సన్నిధిలో ఉన్న 2 గంటలు మాత్రం ప్రశాంతంగా ఉంటారండి. ఏమి నాకు జ్ఞాపకం, నా 2 లాడ్జ్లు బిజినెస్ ఏమి జ్ఞాపకం రాదు నాకు ఇక. ఆ తర్వాత ఇక బ్రెయిన్ అంతా చాలా ఒత్తిడి ఉంటుంది, దానివల్ల నాకు నరాలు లాగేస్తాయి కొడి చేతిలో, నాకు చాలా ఇబ్బంది అవుతుంది. అదే డాక్టర్స్ అన్నారు ఒత్తిడి వల్ల అవుతున్నారు, ప్రశాంతంగా ఉండన్నారు. ఆ 2 గంటల ప్రశాంతత మిగతా వారం రోజులు మనం బతికించేలా చేస్తుంటారు. హల్లెలూయా. మంచి సాక్షి చెప్పారు, ఆ 2 గంటల ప్రశాంతత ఎక్కడి నుంచి వచ్చింది సరి, థ్యాంక్స్ గివింగ్ నుంచి. థ్యాంక్ యూ జీసస్, ఆ 2 మాటల నుంచి మన ప్రశాంతత వస్తాయి. 100వ కీర్తన 4వ వచనం ఉంటుంది, ఇందులో ఉంటుంది 95వ కీర్తనలో, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదు. పాడుకుంటూ రావాలట, ఎందుకంటే ఆయన సందర్భం మనకు వినబడే పాటలే కదా. పాడుకుంటూ ప్రభు సందర్భం వస్తాం. 100వ కీర్తన 4వ వచనంలో, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. అది ఇంపరేటివ్లో ఉన్నట, అంటే ఆజ్ఞాపూర్వకంగా ఉంది. ఏదో సలహా కాదండి, అది అదొక సజెషన్ కాదు, అది ఆజ్ఞ. కృతజ్ఞత అనే అర్పణ చెల్లిస్తూ రండి, ప్రవేశించండి, కీర్తన పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించండి, ఆయన స్తుతించండి, ఆయన నామాన్ని కనపరచండి. ఎందుకంటే అదే మీకు జీవితం, మీ జీవితం నిలబెట్టేది అది ఒకటే, ఇంకేమి లేదు. 147వ కీర్తన 7వ వచనం ఉంది, కృతజ్ఞత స్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుణ్ణి కీర్తించు. కీర్తించుడే అబ్బా, ఆయన గుణలక్షణాలు జ్ఞాపకం చేసుకున్నాం. 703 చరణాల సువార్త పాఠ పుస్తకంలో ఏమున్నాయి ఆయన గుణలక్షణాలు, ఏమై ఉన్నాడు, ఏమి చేశాడు, ఏమి చేయగలడు, ఏమి చేస్తాడు, అదే కదా. కాబట్టి ఆయన కీర్తించడం, గొప్ప దేవుడు, మంచి దేవుడు, మహారక్షకుడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసేవాడు, ఆయన జాలి, దయ, కరుణ, కటాక్షం, ప్రేమ, వాత్సల్యం, కనికరం, మంచితనం, విశ్వాస్యత, నమ్మకత్వం, వాటన్నింటినీ తలుచుకుంటుంటే అదే కీర్తన అన్నమాట, కీర్తించడం. గనుక ఆయన కీర్తించండి, ఆయన ఘన ఆయన నామాన్ని ఘనపరచండి, ఆయన ఎంత గొప్పవాడో చెప్పుకోండి అంటారు. మరి 107వ కీర్తనలో 8వ వచనంలో 15వ వచనంలో 21వ వచనంలో 31వ వచనంలో ఒకటే మాట ఉంటుంది, ఆయన కృపను బట్టి నరుడుకు ఆయన చే ఆశ్చర్యకార్యం బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక.
ఆ ఎనిమిదో వచనం ఉండేది 15:21-30 కూడా ఆయన కృపను బట్టి నరుడుకు ఆయన ఆయన చేయ ఆశ్చర్య కార్యం బట్టి వారు యెహోవాకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించగా ఇందాకు మీరు సాక్ష్యాలు చెప్పేటప్పుడు దేవుడు ఆశ్చర్య కార్యం చేశాడని అన్నారు. అది నమ్మలేము. ఇంకో విషయం అండి, మీరు ఇప్పటి నుంచి ఉదయం వరకు సాక్షి చెప్పినా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఆ ఆశ్చర్యకారం అనుభవించింది మీకే అర్థం అవుతారు తప్ప ఎవరికి అర్థం కాదు. ఓహో అవునా అనుకుంటాం తప్ప ఆశ్చర్య కార్యం అనేది అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. బాబోయ్ దేవుడు ఇలా కాపాడకపోతే నెక్స్ట్ ఏమయ్యేది అని భయం అన్నమాట. బాబోయ్ ఎంత గొప్ప కార్యం చేశాడు బాబోయ్ అని అనుభవిస్తూ దేవుడు థ్యాంక్స్ చెప్తా ఉంటారు. కాబట్టి ఆయన ఆశ్చర్య కార్యం బట్టి ఆయన కృతజ్ఞత ఆస్తులు మనం చెల్లించాలి. ఇప్పుడు మీక 6:6-7 చూడండి, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించను అంటే ఇప్పుడు థ్యాంక్స్ గివింగ్ గివింగ్ నోట్స్ చెప్తున్నాను కరెక్టే, దాన్ని ఏదో తెస్తే బాగుండే. ఆ భక్తుడికి నోటి మాటలతో స్తుతులు చెప్పడంతో తృప్తి రావట్లే. ఒక పాట పాడాడు, ఒక కీర్తన పాడాడు, ఒక సాక్ష్యం చెప్పాడు, తృప్తి కలగట్లే. ఏదైనా తెస్తే బాగుండు, సాటిస్ఫాక్షన్ రావట్లేదు. కాబట్టి అంటాడు ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శిస్తును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతులైన దేవుని సన్నిధిని నమస్కారం చేతులు ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తున్నాడు. దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శిస్తున్నా ఆలోచిస్తున్న లోపల ఒక రిహార్సల్ వేసుకుంటున్నాడు. అది తృప్తి అనిపించట్లేదు, అది కూడా తృప్తి అనిపించట్లేదు. వేల వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తరుణం ఆయనకు సంతోషము కలుగు చేయనా? నో, సరిపోదే సరిపోదే. నా అతిక్రమముకై అంటే దేవుడు నన్ను క్షమించాడు కదా, నా అతిక్రమములు అపరాధములు నా తప్పులు దోషములు నా పాపములు పొరపాట్లు ఇన్ని క్షమించిన దేవునికి నేను ఏంటి థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలి? నా జ్యేష్ఠ పుత్రుని నేను ఎత్తునా నేను ఎత్తునా, నా పాప పరిహారముకై నా గర్భఫలం నేను ఎత్తునా, అలా ఇచ్చే సరిపోదు. ఒకవేళ మన పిల్లలు బలేసే సరిపోదన్నమాట, అంటే మనకున్న సంతోషం అంతా త్యాగం చేసిన ఆయనకు థ్యాంక్స్ గివింగ్ సరిపోదే సరిపోదే. ఏం చేస్తే ఆయనకు థ్యాంక్స్ గివింగ్ చెప్పాలి అనే ప్రశ్నతో సతమతం అయిపోతున్నాడు. ఏమి తీసుకుని రావాలి, ఎలా కృతజ్ఞతలు చెప్పాలి, అక్కడ రాసే చూడండి. ఈ ప్రశ్న నీలో ఉందా నాలో ఉందా? ఏదో ఒకటి ఇవ్వాలి. ఇచ్చిన తృప్తి అయితే రాదులేండి, ఎంత ఇచ్చిన తృప్తి రాదు. కానీ ఆ ప్రశ్న జవాబు ఏదో చేస్తే బాగుండు అనిపిస్తుంది. అక్కడ పాట మీకు రాసాను, ఆ ట్యూన్ వచ్చా మీకు, స్తములాతో రావలదు సన్నిధికి భక్తవాత్సలు నాకు, భక్తవాత్సలు నాకు శక్తి కొలదిని రపిచుడి యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో మాహోపా కరుణకు మాహోపా కరుణకు పానుగదర్పణ సమర్పించుడి యెహోవా సన్నిధిని అసలు ఎందుకు ఈ కృతజ్ఞత? ఏ మేలు నిమిత్తం? మీకు 6-7 ఉంటారు, రెండు మాటలు, నా అతిక్రమముకై నా పాప పరిహారముకై. ఫస్ట్ మేలు ఏంటంటే మన పాపములు దేవుడు క్షమిస్తున్నాడు. అది జరగకపోతే ఆయన పేరే ఎత్తలేము మనం, ఎందుకంటే ఆయన మహాపరిశుద్ధుడు, పాపము చూడలేని కన్నులు గలవాడు. అంత మహాపరిశుద్ధుడు మనమే చూడాలంటే మనం పాపం ఉండకూడదు, పాపం ఉంటే చూడలేరు. పాపము చూడలేని కన్నులు గలవాడు అయితే మనలో పాపం ఉంటే ఎలా చూడగలడు, మనం చూడలేనే.
అందుకోసం ఏం చేస్తాడంటే మన వైపు చూడక ముందే మనల్ని క్షమిస్తున్నాడు. క్షమిస్తూ మన వైపు చూస్తాడు. పాపములు, పొరపాట్లు, అతిక్రమములు, అపరాధములు, తప్పులు, దోషములు, ఆరు మాటలు చెప్తుంటాడు. వాటన్నిటికీ డిగ్రీలు ఉంటాయి. ఒక్కొక్క పదానికి ఒక్కొక్క డెప్త్ ఉంటుంది అన్నమాట. పొరపాటు అంటే కొంచెం పై పైన ఉన్నట్టు ఉంటుంది కదండి పొరపాటు. పాపం అంటే కామన్గా అయిపోయిందండి. పాపము అంటే వీటన్నిటిని కలిపి పాపం, ఇదన్నింటిలో కూడా పాపం అనేది ఉంటుంది పొరపాటు. అతిక్రమము అక్రమాన్ని అంటే అతిక్రమించడం, దాటేయడం, వద్దని దాన్ని దాటేయడం. అపరాధం, తప్పు, దోషం, ఒక్కొక్కటి ఒక్కొక్క డిగ్రీ. వాటన్నింటినీ క్షమించేస్తాడు. క్షమించుటకైనా సిద్ధమైన మనసు. ఎందుకంటే మనం చూడాలంటే క్షమించక తప్పదు ఆయనకి వెళ్ళాలని అయిపోయే పరిస్థితి. మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి క్షమిస్తాడు. ప్రేమ దోషములు కప్పేస్తున్నాడు. కనుక ముఖ్యంగా ఆయన చేసిన మేలు ఏంటంటే మన పాపను క్షమించాడు, క్షమిస్తూ ఉన్నాడు, క్షమిస్తాడు. అలాగని పాపం చేయాలని కాదు, అందులోంచి బయటికి రమ్మని ఆహ్వానం. నీ తప్పు ఇందాక శివ సాక్ష్యం చెప్పారు కదా, ఏదో పొరపాటు జరుగుతున్నాయి, అయినా ఆయన ఎలాగో అందించేస్తున్నాడు, ఎలాగో పాపంగా అనిపిస్తున్నాడు. ప్రేమ, ప్రేమ. మన పిల్లలు తప్పులు చేస్తారు, అంత మాత్రం మన పిల్లలు కారాడు. కనుక ఆ ప్రేమ ప్రపంచం అర్థం చేసుకోలేకపోతుంది. కాబట్టి పాప క్షమాపణ మీద ఎన్ని జోకులు వేస్తున్నారో యూట్యూబ్లో ఉంటాయి. పాపం అనే మాటని, పాపి అనే మాటని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. మీరు చూసారా, చాలా వ్యంగ్యంగా. ఒకరోజు వాళ్ళకి అవసరం అవుతుంది పాప క్షమాపణ, అప్పుడు వ్యంగ్యంగా మాట్లాడమని దేవుడు మళ్ళీ వీడియో చూపిస్తాడు. నీకు ఇప్పుడు పాప క్షమాపణ కావాలా? మరి ఆ రోజు ఇలాగన్నా పాపి అనే మాటని ఇన్ని రకాలుగా వంచి మాట్లాడాం. పాప క్షమాపణ అనే దాన్ని ఇన్ని జోకులు వేసాం. క్రైస్తవులు గొర్రెలు అన్నాం. మరి ఇప్పుడు నీ సంగతి ఏంటి? ప్రభు నన్ను క్షమించాడు అప్పుడు. వీళ్ళందరూ జోకులు వేస్తున్నాడు అందరూ కూడా. పాపం పాపులు అనే మాటని వ్యంగ్యంగా మార్చి దాన్ని హాస్యంగా చేసి రకరకాల ప్రోగ్రామ్స్లో కూడా వాడుకుంటున్నారు వాళ్ళు దాన్ని హాస్యంగా. వాళ్ళకి దేవుడు సరైన టైంలో సరైన జవాబు చెప్తాడు. కానీ ఈరోజు మనం ఆయనకు థ్యాంక్స్ చెప్తాం. ప్రభు ఎస్, నా ఆలోచనలో జరిగిపోతున్నాయి, నా చూపుల్లో, నా మాటల్లో, నా కోరికల్లో, నా క్రియల్లో, నా ఆశలో, నా తీసుకున్న నిర్ణయాల్లో, నా స్పందన ప్రతిస్పందన, నా నడవడిక, నా మనస్తత్వం, నా జీవిత విధానం ఎక్కడో ఏదో పొరపాటు జరిగిపోతుందంతే. అయినా నువ్వు నన్ను క్షమిస్తూ మరొక అవకాశం, మరొక అవకాశం, మరొక అవకాశం ఇస్తూ ఇక్కడ వరకు వచ్చావు కదా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అయితే కేవలం థ్యాంక్స్ చెప్పేస్తే నాకు సరిపోవట్లేదు. ఏదైనా నీకు చేసి ఆ థ్యాంక్స్ గివింగ్ చూపిద్దాం అనుకుంటున్నా అంటే నాకు ఏది సాటిస్ఫాక్షన్ ఉన్నట్లు ఉండట్లేదు అంటాడు భక్తుడు. 103వ కీర్తన 10వ వచనం ఉంటుంది, మన పాపమును బట్టి ఆయన మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషము బట్టి మనకు ప్రతిఫలము ఇచ్చుంటే. అయిపోయింది మన పని. ఈ పాటికి ఎప్పుడు అయిపోయి మన పని. అరికాలు మొదలుకుని శిరస్సు వరకు ఎక్కడ చూసిన దెబ్బలు, గాయములు, పచ్చి పుండ్లు, అవి పిండపడలేదు, కట్టపడలేదు కదండి. విషయంలో ఒకదాచేనా ఉంటుంది, బతుకంతా పాపమే. అయినప్పటికీ వాటికి దెబ్బ కొట్టేయం లేదే ఆయన. అలాగా అలా వచ్చుకుంటే ఆ దెబ్బలు ఆయనే భరించాడు కదా, ఆ సిలువలో ఆయనే ఆ శిక్షతో భరించాడు కాబట్టి ఓర్చుకుంటాడు. ఈ పాట నాకు చాలా ఇష్టం. పాపి నయుండగనేను రక్షించి దరి చేర్చినావు, పాపి నయుండగనేను రక్షించి దరి చేర్చినావు, నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు,
స్తుతించేదాని నామం ఏవా అనుదినం స్తుతించేదాని నామం ఏవా అనుదినం ఏదో చేయాలి ఏదో చేయాలి నా పాపాలను క్షమించి ఈ రోజు 2022 ప్రవేశపెట్టాడు ఇంత ఇంత గొప్ప కార్యం చేశాడు నా అపరాధ భావంతో నేను పిచ్చోడు అయిపోకుండా నేను పిచ్చిదాన్ని అయిపోకుండా నా తల బాధేసుకోకుండా నన్ను క్షమించి నన్ను నువ్వు ఆత్మహత్య చేసుకున్నక్కర్లేదు నువ్వు చేసిన తప్పుకు నువ్వు జీవితాన్ని క్లోజ్ చేసుకున్నక్కర్లేదు కమాన్ నేను సహాయం చేస్తాననుకుంటూ మళ్ళీ భరోసా ఇచ్చి నాకు అవకాశాన్ని ఇచ్చి ఈ 2022 ప్రవేశపెట్టాడే ఆయనకి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటే అప్పుడు దేవుడు జవాబు చూడండి మనిషి ప్రశ్నకు దేవుడు జవాబు నీకు 6 మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడుతుంది ఓకే ఏం చేయాలో ఏం చేయాలంట కదా కమా నా మాట ఏమో న్యాయముగా నడుచుకుంటూ కనికరమును ప్రేమించుటయు దేన మనస్సు కలిగిన దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడిగినాడు హల్లెలూయా ఇంతే నీ వేల కొలది పొట్టేడు నువ్వు వేలాది రథలతో తయారు పైన నాకెందుకు నీ జాస్తి పుట్టు నాకెందుకు నా రూట్లో రా ఏం చేస్తాం ఉత్తమమైన విషయం చెప్తాను చూడు న్యాయంగా నడుచు కనికరం కలిగి ఉండు దీన మనస్సు నా విషయంలో దీన మనస్సు కలిగి ఉంటుంది ఇతరుల విషయంలో కనికరం కలిగి ఉంటుంది నీ విషయంలో నీ కుటుంబ విషయం న్యాయంగా ఉందనుకో అంతే ఇంతే నేను అడుగుతున్నాను అయ్యా మనిషిగా పుట్టినందుకు మనిషిగా బతకమంటున్నాను అంతే మనిషిగా పుట్టించాను కదా నేను నీకు ఒక మానవత్వం ఇచ్చాను కదా నీ మానవత్వాన్ని నువ్వు చూపించు ఇప్పుడు కోతి కోతిలాగా ఉంటుంది ఏనుగు ఏనుగులా ఉంటుంది సింహం సింహంలా ఉంటుంది ఆవు ఆవులా ఉంటుంది అవు ఆ స్వభావం స్వభావం మార్చుకుని బతకట్లేదు ఈ ప్రపంచంలో కాకి కాకిలా ఉంటుంది పౌరం పౌరం ఈ ప్రపంచంలో ప్రతి జీవి ఇన్ని లక్షల సంవత్సరాలుగా ఎప్పుడు అలా వస్తూనే ఉన్నాయి కదండి దేని స్వభావం దానికి ఉంటే మారిపోవట్లేదు మనిషి స్వభావం ఎందుకు మారిపో మనిషి మనిషిలాగా ఉండాలి కదా మనిషి మనిషిలాగా ఉండాలి కదా అదే అంటాడు ఆయన ఓకే ప్రతి జీవి దాని స్వభావం ప్రకారం జీవిస్తుంది ఓ మనిషి నువ్వు మనిషిలా జీవించు మనిషిలాగా న్యాయంగా నడుచుకో మనిషిలాగా కనికరాన్ని ప్రేమించు మనిషిలాగా దీన మనస్సు కలిగి జీవించు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు ఆయన ఏమంటున్నాడు ఇవ్వడం కంటే ఉత్తమం జీవించడం నువ్వు ఇస్తానే ఇస్తానే ఇస్తానన్నా ఇవ్వలేవు ఏది ఇచ్చినా అది నీకు తృప్తి ఉండదు నేను ఇవ్వడం కాదు ఇప్పుడు నాకు కావాల్సింది జీవించు జీవించి చూపించు అర్పణ కంటే శ్రేష్టం మాట వినడం మొదటి సమయంలో 15:22 ఉంది అందుకు సమయలు అంటాడు తాను సెలవిచ్చిన ఆజ్ఞలో ఒకడు గైకొనడం వల్ల యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వల్ల ఆయన సంతోషించునా ఆలోచించము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటి పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుటయో శ్రేష్టము నీ బలులు వద్దు నాకు నువ్వేం చేస్తుంటే నా ఆజ్ఞ గైకో నా ఆజ్ఞలు ఉన్నాయి వాటిని పాటించు నా మాట విను నీ మేలుకోరి చెప్తున్న నా మార్గంలో నడు అంట ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు ఎందుకంటే నిన్నేం అడగట్లేదే నేను ఇబ్బంది పెట్టట్లే అప్పులు చేసి నన్ను అక్కడ చేయమట్లేదే నాకు నన్ను ఇలాగా చేయి అలా చేయి నా కోసం ఇంత ఖర్చు పెట్టి అంత ఖర్చు పెట్టి అట్లేదే నీ జీవితం నువ్వు జీవించు నా మాట పాటించు నా మాట విను ప్లీజ్ అంటాడు ఎంత మంచి దేవుడు అండి ద్వితీయోపదేశాలు 10:13 నీ మేలు కొరకు మళ్ళీ నీకోసం బాబోయ్ నాకేం చేయకలే నీకోసం
నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞలను కట్టను అనుసరించి నడుచుకుందనన్న మాట కాక నీ దేవుడని యెహోవా నిన్ను మరి ఏమి అడుగుతున్నాడు? ఒక దేవుడు ఒక మనిషితో ఇంత క్లోజ్ గా మాట్లాడతాడా? ఇంత తగ్గించుకుంటాడా? ఇంత ఇంత ప్లీజింగ్ గా మాట్లాడతాడా? మాట్లాడుతున్నాడు, ఎందుకంటే నిజమైన దేవుడు కాబట్టి. ఏమంటాడు? నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందును అన్న మాట కాకుండా ఇంకేం అడుగుతున్నాను నేను? ఇంకేం అడగలే, అది మాత్రం అడుగుతున్నా. అయితే ఇందాక అనుకున్నా న్యాయం కనికరం దీన మనసు ఆ మూడు చదువుతో గురించుకుందాం. నీ జీవితంలో న్యాయం పాటించమని, నీ కుటుంబానికి నీ వృత్తికి న్యాయం చేస్తున్నావా? ఇది ఐదవట్లో యెరూషలేము వీధుల్లో అటు ఇటు పరిగెత్తు చూచు తెలుసుకునడి, దాని రాజు వీధుల్లో విచారణ చేయడి, న్యాయము జరిగించు నమ్మకముగా నుండి ఎత్తించుచున్న ఒకడు ప్రయత్నం చేసేవాడు, ఎత్తించుచున్న ఒకడు మీకు కనబడేలా నేను ఆ పట్టణాన్ని క్షమించేస్తాను. ఒకడు ఒక్కడు బాగుంటే ఆ ఒకరు బట్టి మొత్తం తోట పట్టణాలే క్షమించేస్తాడు. అలాంటి దేవుడు అనే న్యాయం అంటే ఆయనకి ఇష్టం, న్యాయంగా జీవించేవాడు ఆయనకి ఇష్టం. నీ ఇంట్లో ఎవరైనా న్యాయంగా చేసి ఆ ఒక వ్యక్తి బట్టి ఇల్లంతా కాపాడేస్తుంటాడు, ఆ సమాజం అంతా కాపాడేస్తుంటాడు. సో నీలో ఉన్న న్యాయం ఎంత పవర్ఫుల్! నువ్వు న్యాయంగా జీవించడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు, నువ్వు ఒక్కడికే కాదు నీ ఫ్యామిలీకి, నీ సమాజానికి, నీ దేశానికి ఉపయోగపడిపోతుంది. హల్లెలూయా! ఈ మాటగా నీ గుండెల్లో ఉంటే నీ ప్రతి అడుగులో న్యాయం చేస్తా, నీ ప్రతి దశలో ప్రతి పనిలో న్యాయంగా వెళ్తావు. ఎందుకంటే నేను ఇప్పుడు న్యాయంగా ఉంటే అది నా కుటుంబానికి ఉపయోగం, నా సమాజానికి ఉపయోగం, నా దేశానికి ఉపయోగం. ఎంత అద్భుతమైన మాట అండి! ప్రకటన 22:11 ఉంది, అన్యాయము చేయవాడికను అన్యాయమే చేయని మేము ఒక టైం వస్తుందండి. ఆ టైంలోకి ఎవరు మారలేరట, ఫిక్స్ అయిపోతారు. అన్యాయం చేయవాడికి అన్యాయమే చేయనేమో, అపవిత్రులైన వాడికి అపవిత్రులుగానే ఉండనేము, నీతిమంతుడు ఇక్కడ నీతిమంతుడిగానే ఉండనేమో, పరిశుద్ధుడు ఇక్కడ పరిశుద్ధుడిగానే ఉండదు. ఫిక్స్ ఇప్పుడే మార్పు. ఒక టైం వస్తే కృపాయుగం అయిపోయిందా, ఇక నువ్వు మారాలనుకున్నా మారలే. ఇప్పుడే నువ్వు అన్యాయంలో ఉంటే అన్యాయాన్ని విడిచిపెట్టే అవకాశం ఇప్పుడే. ఒక టైం వస్తుంది అన్యాయం చేయవాడికి అన్యాయమే చేయని, ఇంకేం చేద్దాం, దేవుడు కూడా విడిచిపెట్టేస్తా. తర్వాత పాయింట్ నెంబర్ 2, ఇతరులు ఎలా కనికరం ఉందా మీకు? మత్తయి సువార్త 23:23, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములు అనగా న్యాయమును కనికరమును విశ్వాసం విడిచిపెట్టి వాటిని మాలక వీటిని చేయవలసిన. శాస్త్ర పరిస్థితులు ఏం చేస్తారంటే దశంపాలు కూడా చాలా పర్ఫెక్ట్. ఇందాక నేను ఊరికే జయదీప్ మాత్రం మీకు చెప్పాను, మరికొంత మంది మన చర్చలో ఉన్నారు, పర్ఫెక్ట్గా దశం భాగమిస్తారు. అది మానవుడు అంటాడు దేవుడు, అది చేయండి. మన పిల్లలు ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళ దశ భాగాలు ఇవ్వడం మొదలుపెట్టారు మన యూత్, అది మానవద్దు, చేయండి. కానీ దాంతోపాటు వీటిని కూడా చేయండి, న్యాయము కనికరం. మీ దేవుడికి ఇస్తారా, ద బెస్ట్ థింగ్ చేస్తారు, మంచి పని చేస్తారు, అటు మానవద్దు. దేవునికి దశం భాగం కృతజ్ఞతార్పణలు, మొక్కుబడి ప్రథమ ఫలం, ప్రత్యేక అర్పణ ఇవ్వండి. ఎందుకంటే దేవుని సేవ జరుగుతుంది, దేవుని కార్యాలు జరుగుతాయి, మీరు ఇష్టమే జరుగుతాయి, ఇవ్వండి, అటు మానవద్దు. కానీ వాటితో క్లోజ్ కాదు, వాటితో పాటు మీరు న్యాయం జరిగించండి, న్యాయమును కనికరమును విశ్వాసమును కొనసాగించాలి. ఈ మూడు కూడా ఉండాలి. న్యాయం అనే మాట నేను మీకు జ్ఞాపకం ఇస్తాను. తర్వాత మత్తయి సువార్త 5:7 మనకు తెలుసు,
కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. భార్య మీద కనికరించాలి, భార్య భర్తను కనికరించాలి, తల్లిదండ్రులు పిల్లల్ని కనికరించాలి, పిల్లలు తల్లిదండ్రులు కనికరించాలి. అదేంటండి బాబు? అవును, కొన్నిసార్లు తల్లిదండ్రులు బ్లండర్స్ చేస్తారు పిల్లల విషయంలో. అప్పుడు తల్లిదండ్రులు దూషించేయకూడదు, చెప్పించేయకూడదు. ఓకే, వాళ్ళకి అంతే తెలుసు కాబట్టి మన తల్లిదండ్రులు మనం ఎందుకు పోగొట్టుకోవాలంటూ తల్లిదండ్రులు కనికరం చూపించాలి. ఎప్పుడో మీరు పెద్దవాళ్ళు అయిపోతారు, జీతాలు వస్తాయి, మీకు ఆశలు వస్తాయి, తల్లిదండ్రులు పాపం ముసలాడు అయిపోతారు. ఆ తల్లిదండ్రులు మీ విషయంలో చేసిన తప్పులన్నీ జ్ఞాపకం చేస్తూ అది అలా గుర్తుస్తూ ఉంటారు. మళ్ళీ భలే చేసావయ్యా, మా చిన్నప్పుడు నువ్వు ఎలా చేసావు అలా చేసావు, అమ్మ నువ్వు ఎలా చేసావు అలా చేసావు, తల్లిదండ్రులు మీరు అలా గుర్తుతూ ఉంటారా? నో, వాళ్ళని కనికరించాల్సిందే. ఒకవేళ తల్లిదండ్రుల పొరపాటు సరిపోయింది, దండ సరిపోయకండి, వాళ్ళని క్షమించాల్సిందే. వాళ్ళు చేయగలిగింది ఆ రోజులు అంతే చేయగలిగారు, కనుక తల్లిదండ్రులు పిల్లలు కనికరించాల్సిందే. ఎందుకంటే కనికరం గల వారు ధన్యులు, వారు కనికరి. రేపు ఉదయం మీ పిల్లల మీద ఉన్న మళ్ళీ కనికరిస్తారు అంతే కదా. యాకోబు పత్రికలో 2:13 ఉంది, కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అటు చేయబడను. ఇప్పుడు కానీ మీరు కనికరించకపోతే రేపు దేవుడు తీర్పు తీర్చాడు, ఎప్పుడు కఠినంగా ఉంటాడు. నువ్వు కఠినంగా ఉంటే దేవుడు కఠినంగా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు మీరు కనికరిస్తే దేవుడు కనికరిస్తాడు. అప్పుడు తీర్పులో ఆయన కూడా రిలాక్సేషన్ ఇస్తాడు. సరే నువ్వు కూడా నువ్వు కనికరంతో ఉన్నావు కదా, నేను నిన్ను కనిపిస్తా అంటాడు. కనుక కనికరం అనేది చాలా మంచిది, అద్భుతం. ఇక మూడవది చివరిది, దేవుని సన్నిధిలో దీన మనస్సు. తిరుగుబాటు అనేది కుదరదు, దేవుణ్ణి ప్రశ్నించడం అనేది కుదరదు, దేవుని మీద బాధపడడం ఆయాసపడడం అనేది కుదరదు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన ముందు తల వంచుకొని దీన మనస్సుతో బ్రతకాల్సిందే. ఎందుకంటే ఆయన సర్వశక్తివంతుడు, సర్వజ్ఞాన సంపూర్ణుడు, సర్వాధికారి, సర్వవ్యాపి, స్వయంభవుడు, ఆయన సర్వోపకారి, సర్వకృపాధి యెహోవా, సర్వ సైన్యుడు అధిపతి యెహోవా, సార్వభౌమ అధికారం గలవాడు. ఏమి కాదు, వాట్ నాట్, ఆయన అన్ని. ఆయన నువ్వు ప్రశ్నించడం ఏంటి అసలు, ఆయనతో నువ్వు పోటీ పడడం ఏంటి? ఏ పరిస్థితిలో కూడా ప్రభు ఏమిటిలా అన్నో, నువ్వు అన్నకు లేదు. దీన మనస్సు కలిగి ఆయన సంధిలో నువ్వు బ్రతకాల్సింది. నీకోసం ఆయన ప్రాణం పెట్టి తిరిగి బతికితే, నీ పాపాలన్నీ క్షమించి నరక నుంచి తప్పించి మోక్షార్జనం చేస్తే నువ్వు ప్రశ్నించడానికి బైబిల్లో ఎలా చేసేవేంటి ప్రభు, అలా చేసేవేంటి, అసలు నువ్వు ఊరియాలు ఎలా క్షమించావు అంటాడు ఒకతను. నాకు ఒక బ్రదర్ ఉన్నాడు, ఊరియాలు క్షమించడానికి నచ్చలేదండి. ఊరియా విషయంలో దావీదు, ఊరియా విషయంలో దావీదును క్షమించడం నాకు నచ్చలేదు. దావీదును ఎలా వదిలేసాడు నాకు అసలు నచ్చలేదు అంటే బైబిల్ సర్వసృష్టి నాకు నచ్చలేదు అంటాడు. బాబు నీకు నచ్చకూడదు సర్వసృష్టి యొక్క అలాంటి దేవుడు అన్యాయిస్తే అయితే ప్రాణం ఎందుకు పెడతానంట. నేను ముందు సిలువు వైపు చూడు, ప్రాణం పెట్టిన ప్రభు వైపు చూడు, నువ్వు పాత నిబంధనలో అక్కడితో ఆగిపోకు, కొత్త నిబంధన రా అంటారు. నీకు సిలువు అర్థం కాబట్టి దేన మనసు రాదు నీకు. ఆయన సిలువులో నీ కోసం ప్రాణం పెట్టాడు, చిత్రహింస అనుభవించాడు. కమాన్ లుక్ అట్ హిమ్, హీస్ ఆన్ ద క్రాస్. ఇప్పుడు కూడా ఆ శ్రమ నీకోసం భరిస్తాడు. అలాంటి ప్రభు విషయంలో నువ్వు దీన మనసు కలిగి ఉండకపోతే నువ్వు కాలు ఎగరేస్తే ఎలా కుదురుతుంది? నో, దీన మనస్సు కలిగి నీ దేవుడిని యెహోవా ఎదుట నువ్వు జాగ్రత్తగా ఉండాలి. దాని గురించి కొన్ని విషయాలు ఉన్నాయి. మత్తయి సువార్త 5:3, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అబ్బా, దీనత్వానికి ఎంత పెద్ద పెట్టేశాడు దేవుడు. ఎవరైతే ఆత్మలో దీనులుగా ఉంటారో, గర్వం లేకుండా అక్షయం లేకుండా ఎక్కడ కాలు ఎగరేయకుండా ఉంటారో, వాళ్ళు పరలోక రాజ్యం ఇచ్చేస్తారంటాడు. మొత్తం నా రాజ్యం అంతా నీదే అంటాడు. 1 పేతురు 5:6, దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సులై ఉండడి. ఆ దీనత్వం ప్రాక్టీస్ చేయాలండి, ప్రాక్టీస్ చేయకపోతే రాదు.
అది ప్రభు సుధం నేర్చుకోవాలి. నేను సాత్వికుడను దీన మనసు గలవాడు కనుక నా కాడి మీ మీద ఎత్తుకుని నా యొక్క నేర్చుకోండి. నేను నేర్పిస్తాను దీన మనసు గడదు మన ఫాలో మీ అంటాడు ప్రభు. ప్రభుత్వం ఎక్కువ మనం గడిపితే ఆ దీన మనసు ప్రభు తెలించే వస్తుంది మనకి. కనుక ఆయన బలిష్టమైన చెప్పి కదా దీన మనసుపై దేశ 66:2 అవన్నీ ఉన్న హస్తకృత్యంలో అవి నా వల్ల కలిగిన అని యెహోవాసెలవిచ్చాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వాని నే దృష్టించుతున్నాను. దేవుడు కావాల్సిన క్రైటీరియా ఏంటంటే దీనత్వం. ఎవరు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే దృష్టిస్తున్నాను. కనుక ఈ మూడు విషయాలు అడుగుతున్నాడు. చివరిగా నా కుమారుడా నీ హృదయమును నాకి నువ్వు ఏదేదో ఇస్తా ఏడాది దూడలు అంటున్నావు, వేలాది మొదలు ఇస్తాడు, తైలం అంటున్నావు, బలులు అంటున్నావు, అర్పణ అంటావు, నా జాస్తి కూతురు అంటున్నావు, అవన్నీ పక్క పెట్టు. నా కుమారుడా నా కుమార్తె నీ హృదయం నాకు, నీ హృదయంలో స్థానం నాకు, నీ డ్రైవింగ్ సీట్ నాకు, నేను డ్రైవ్ చేస్తాను నీ బై నీ బతుకుబండిని, నాకు ఇంకేమి ఇస్తావు, ఏమేమి వద్దు, నీ డ్రైవింగ్ సీట్ ఇస్తే చాలు అంటారు. అది యాక్సిడెంట్ కాకుండా ఈ 2022లో చక్కగా నేను నడిపిస్తాను మీ మీద కోసం చెప్తాను. కనుక ఈరోజు థ్యాంక్స్ గివింగ్గా కృతజ్ఞతగా మనం ఏం చేయాలి, ఆయనకు మన జీవితంలో న్యాయం, ఇతరుల విషయంలో కనికరం, ఆయన సన్నిధిలో దీన మనస్సు కలిగి ఆ మూడు కలిగి ఉన్న హృదయాన్ని ఆయనకు మనం ఇద్దాం. ప్రార్థన చేద్దామండి. ఆ ఎస్ఆర్ఆర్ గారు ప్రార్థన చేస్తారా ఈ వాక్యాన్ని ప్రభుత్వం వచ్చి ఎస్ఆర్ఆర్ గారు ప్రార్థనలో మనం అందరికీ కళ్ళు మూసుకోండి. ప్రార్థన అయితే మనం వాగ్దానాలు తీసుకున్నాం. ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రము తండ్రి, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. మంచి దేవుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రములయ్యా. వందనాలు దేవా, నా ప్రభు, నా తండ్రి. నీ కనికరమును, నీ జాలిని, నీ దయను మా పట్ల అధికము చేసి నూతన సంవత్సరంలో మమ్మల్ని నా ప్రభా ప్రవేశపెట్టిన విధానమునకై మీకే వందనములు చెల్లిస్తున్నాము రాజా. ఈ దినమున నా తండ్రి అయ్యా, మాకందరికీ దీన మనసు కావాలి, నాకు దీన మనసు కావాలి నా ప్రభా. దేవా, నీ కనికరము చేత దీన మనసును అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రములయ్యా. అయ్యా, నీ కనికరమును నా పట్ల చూపిస్తున్నందుకు మీకు స్తోత్రం, మా పట్ల చూపిస్తున్నందుకు స్తోత్రం. దేవాది దేవుడా, మహోన్నతుడా, న్యాయముగా నడుచుకున్నట్టు మాకు నేర్పిస్తున్నందుకు మీకు స్తోత్రం. దేవా, నా తండ్రి, నా ప్రభా, ఇతర పట్ల కనికరము చూపిస్తూ దేన మనస్సుతో నా తండ్రి అయ్యా న్యాయముగా నడుచుకుంటున్న మా హృదయాలను నా తండ్రి నీ చేతుల్లో పెట్టడానికి సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి, మీరు నడిపిస్తేనే, మీరు నేర్పిస్తేనే మేము నడవగలము రాజా. నన్ను నడిపించండి, మమ్మల్ని నడిపించండి అయ్యా. దేవా దేవా, నీకు ఇష్టమైనవేవి కూడా మా హృదయంలో ఉండకున్నట్లు నీ పరిశుద్ధాత్మ సహాయం చేత నీ ప్రేమని మా హృదయంలో పోతగా పోసి నీ రాకడ కొరకు శుద్ధీకరించమని వేడుకుంటున్నాను. దైవల తండ్రి, నీకే స్తోత్రములు ప్రభు. దేవాది దేవుడైన నా తండ్రి, నువ్వు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి, నువ్వు చూపిన కనికరమును బట్టి, మా పట్ల మీరు చూపిస్తున్న జాలిని బట్టి మరొక్కసారి నీకు వందనములు తెలియజేస్తున్నానయ్యా. నీకు వందనములు సమర్పిస్తున్నాను తండ్రి. దేవాది దేవుడైన నా తండ్రి, నా ప్రభ అయ్యా, నువ్వు ధనమును అడగట్లేదయ్యా. అయ్యా నా తండ్రి, నా ప్రభ, వేలాది పొట్టేళ్లను, వేలాది నదులంత తైలమును మీరు అడగట్లేదు కానీ శుద్ధ హృదయమును కోరుచున్న దేవుడిని అయ్యా నా తండ్రి, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటారని పరలోక రాజ్యము వారిని సెలవిస్తున్న దైవమా. హృదయ శుద్ధి మాకు ఇస్తున్నందుకు మీకు స్తోత్రం. హృదయ శుద్ధి సమృద్ధిగా మాకు అనుగ్రహించమని ఈ నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టి ఎదురు నాతో మాతో మాట్లాడి అయ్యా మమ్మల్ని బలపరిచినందుకు, అయ్యా మమ్మల్ని సరిచేసినందుకు మరొక్కసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మరి సమయంలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నాను వినండి. వాగ్దానం కార్డ్ విడిగా పెట్టాను. అది ఎందుకోసం అంటే ఎవరైతే ప్రార్థన అంశాలు రాయలేరో, ఎవరైతే ఒక ప్రత్యేకమైన కానుక ఇవ్వలేరో, మీ ఫ్రెండ్స్, మీ బంధువులు,
కేవలం కార్డు మాత్రమే వాళ్ళ కోసం తీసుకోండి. ఒకవేళ ఈ కవర్ తీసుకుంటే మాత్రం ఈ కవర్లో వాగ్దానం కార్డు మీద తీసుకుంటారు, దానిలో ప్రార్థన చీటి ఉంటుంది, అది మళ్ళీ నాకు కావాలి. ఈ కవర్ ఇవ్వకపోయినా ఆ ప్రార్థన చీటి కావాలి నాకు. ఎందుకంటే అవన్నీ కూడా ఒక చిన్న బుక్ లాగా చేస్తాం, చేసి రోజు సంవత్సరంతో మేము అయితే రెండు కవర్లు ఒకటే, ఒక సంవత్సరం పొడుగు కవర్ వేస్తాం, ఒక సంవత్సరం పొట్టి కవర్ వేస్తాం, అవి మిగిలే ఇవి మిగిలే కాబట్టి రెండు ప్రింట్ చేశాను. ఇందులో పొడుగు కవర్ మీద ఎక్కువ ఆశీర్వాదాలు ఉంటాయి, పొట్టి కవర్లో తక్కువ ఆశీర్వాదాలు ఉంటాయని సెంటిమెంట్కి వెళ్ళకండి. ఒక కవర్లో ఏం పెట్టానంటే ఒక వాగ్దానం కార్డు వాగ్దానం పెట్టాను, ఆ తర్వాత ఒక ఇది ప్రార్థన అంశాలు. ఇక్కడ ఏముంటుందంటే 2021 అంతా యేసుక్రీస్తు నా జీవితంలో నా కుటుంబంలో చేసిన మేళ్ళు ఉపకారములు గొప్ప కార్యములు ఆశ్చర్యకరమైన కార్యములకై దేవునికి లెక్కలేనని కృతజ్ఞత చెల్లిస్తూ నా మా కానుక డాష్ అంటే అక్కడ మీరు ఆ కానుక 10 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు అక్కడ అంకి వేస్తారన్నమాట. నూతన సంవత్సరంలో ప్రభు పాదసంలో సమర్పిస్తున్నాము అంటూ పేరు రాస్తారు, మీ ఏరియా రాస్తారు, మీ మొబైల్ నంబర్స్ ఇస్తారు, ఆ తర్వాత స్తుతి అంశాలు రాస్తారు. గత ఈ సంవత్సరంలో దేవుడు 2021 వరకు దేవుడు చేసిన మేళ్ళు, పిల్లల ఉద్యోగాల విషయంలో, చదువుల విషయంలో, వివాహాల విషయంలో, గృహ నిర్మాణాలు, లేకపోతే ఇంకేమైనా సరే ఆధ్యాత్మిక విషయాలు కూడా రాస్తారు. స్తుతి అంశాల్లో నేను పలానా విషయంలో నేను మార్పు చెందాను, నేను పలానా విషయం నేర్చుకున్నాను కూడా మీరు స్తుతి అంశాలు రాస్తారు. బ్యాక్న ప్రార్థన అంశాలు రాస్తారు, ప్రార్థన అంశాలు, స్థుతి అంశాలు. అసలు లాస్ట్ ఎనిమిది రాసిన ప్రార్థన అంశాలు ఖచ్చితంగా ఇక్కడ స్థుతి అంశాలుగా మారి ఉంటాయి, చూసుకోండి. కనుక మీరు ఏ ప్రార్థన అంశాలు రాశారో నెక్స్ట్ ఇయర్కి అవి స్థుతి అంశాలుగా మారుస్తారు దేవుడు. హల్లెలూయా. కనుక ఈ పేపర్ మళ్ళీ నాకు కావాలి. బహుశా మీరు ఈ కవర్లో ఈ పేపర్ పెట్టించేస్తే ఇంకా మంచిది. రేపు ఉదయం కానుక వేసేటప్పుడు ఓకే, ఒకవేళ మీరు కానుక అంటే కానుక లేకపోతే ఈ పేపర్ ఒకటి ఇవ్వండి, కానీ ఒకవేళ కానుక ఇస్తే మాత్రం ఆ కానుక ఈ కవర్లో పెట్టి ఈ పేపర్లో పెట్టి ఈ మొత్తం కవర్ అందులో వేయండి. అయితే కవర్ మీద కూడా మీరు రాయాలి ఆ కానుక ఎంత, మీ పేరు, మీ ఆ తేదీ, ఫోన్ నెంబర్ అని మీ ఉంటుంది, అది నింపండి. దయచేసి ఈ రాత్రి నింపి కూర్చో మీకు నింపేసుకో రెడీగా ఉంటే మంచిది. ఇది వాగ్దానం కార్డు మీద మీ పేరు రాసేసుకోండి, రాసుకొని ఇయర్ రాయండి 2022 ఇయర్ రాసుకున్నాం కొన్ని. ప్రతి సంవత్సరం వాగ్దానాలు రాసుకుంటారు కొంతమంది, అది ఏ సంవత్సరం ఎలా నెరవేరింది అంటూ చూస్తుంటారు. కాబట్టి దయచేసి ఈ కవర్స్ మీ అంటే మీరు ప్రాథమాంశాలు స్థితి అంశాలు నాకు వెనక్కి ఇస్తారంటే కవర్లు తీసుకోండి, కానీ వెనక్కి ఇవ్వలేము నా ఫ్రెండ్ కోసం తీసుకుంటున్నాను, నా ఫ్రెండ్ రాయలేడు కదా, అలాంటప్పుడు కేవలం కార్డు ఒకటే తీసుకోండి. అది అంతకుమించి ఇంకేం లేదు. మీ ముందు మీ ఫ్యామిలీ కోసం తీసుకోండి, ఆ తర్వాత సెకండ్ రౌండ్లో ఇతరుల కోసం తీసుకోండి. ఇప్పుడే మీ చుట్టాల కోసం బంధువుల కోసం తీసుకున్నకోండి, ఇక్కడ ఉన్న 200 ఉన్నాయి, ఆ 200 అయిపోతాయి అంటే కవర్స్. కనుక ముందు మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం తీసేసుకోండి ఫస్ట్ రౌండ్లో, నేను తర్వాత అంతా అయిపోయిన తర్వాత మీరు వచ్చి మీ ఫ్రెండ్స్ కోసం మీ బంధువుల కోసం మీరు తీసుకోవచ్చు. ఓకేనా, అలా చేద్దాం. ఓకే, మీరు ఏమైనా స్పెషల్ సాంగ్ ప్రేరణ చేస్తారైనా ఈ టైంలో? నేను ప్రార్థన చేస్తాను, అందులో వచ్చింది పెడదాం. అనాల్ బాబు గారు ఇప్పుడే మనం కేక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం, తీసుకొచ్చండి, రెడీ పెట్టండి. అలా కేక్స్ పెట్టండి. ఓకే, మీరేం చేస్తుంటే ఈ కవర్స్ లేకపోతే వాగ్దానం కార్డు తీసుకున్న తర్వాత కేక్ అనాల్ బాబు గారు ఫ్యామిలీ మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఆ కేక్ కూడా తీసుకుని మీరు వెళ్ళాలి. తర్వాత మెసేజ్ షీట్ కూడా ఎక్స్ట్రా మిగిలే, మెసేజ్ షీట్ ఎక్స్ట్రా మిగిలే కాబట్టి
మీరు ఎవరికైనా ఇవ్వాలంటే ఆ మెసేజ్ షీట్లు కూడా తీసుకోవచ్చు, ఆ పక్కనే ఉన్నాయి. ఈరోజు వర్తమాన షీట్స్ తీసుకుని మీ ఫ్రెండ్స్కి ఇవ్వండి, లైక్ మీరు రీచ్ చేయొచ్చు కూడా. వాళ్ళే తీసుకోవాలా? ఓకే, మీరే అలా కాదు. సింగింగ్ స్టార్ట్ చేయండి. పరిశుద్ధరానికి వందనాలు. ఈ సంవత్సర వాగ్దానం కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి వారి హృదయంలో ఏ ఆశతో ఏ అవసరతతో వీటిని తీసుకుంటారో సూటిగా మాట్లాడే దేవుడు కదా తండ్రి. బ్రతుకున్న మనుషులకి బ్రతుకున్న దేవుడు, సజీవుడు అయిన దేవుడు తండ్రి. వారికి వచ్చిన వాగ్దానం ద్వారా వాళ్ళ జీవి ఈ సంవత్సరం అంతా ఆ వాగ్దానాన్ని విశ్వసించి దాని మీద నిలబడి జీవించాల్సిన శక్తి దయచేసి ఎవరి కోసం వాగ్దానం తీసుకుంటారో వారి విషయంలో కూడా నెరవేర్చని ప్రార్థిస్తున్నాం. వారి విశ్వాసాన్ని దృఢపరచు. నీవే మహిమ పొందబడి యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా కై చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా కైలీ
సయ్యాని ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం యేసయ్యాని ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని రైట్. మరి ఇందాక చెప్పినట్టుగా స్తుతి అంశాలు ప్రార్థన అంశాలు రాయండి. ఒకవేళ మీరు ఎవరి కోసమో తీసుకున్నారనుకోండి వాళ్ళు ఫోన్ చేయండి, మెసేజ్ పెట్టండి, వాళ్ళ సంపాదించి వాళ్ళ పక్షం మీరు రాయండి. ఏంటంటే ఈ సంవత్సరం అంతా వాళ్ళ కోసం ప్రార్థన చేసే అవకాశం కదా. రైట్. మనం 1 గంట దాటింది, బయట టీ ఉంది, వెళ్ళేటప్పుడు అందరూ టీ తాగేసి వెళ్ళండి, ఎందుకంటే ప్రయాసపడి మన బిడ్డలు తయారు చేశారు. ఎవరైనా ఎట్టి పరిస్థితి ఈ రోజైనా సాక్షి చెప్పాలన్నమాట వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను. ఎవరైనా సరే నేను ఇప్పుడే సాక్షి చెప్పాలనుకుంటున్నాను, రేపు రాలేను, నాకు అవకాశం ఉందంటే సాక్షి చెప్పడం ప్రయత్నిస్తాను. ఎవరైనా వస్తారా? కేక్ తింటానండి, మంచి టైంలో అడిగారు కదా. కేక్ తినాలా సాక్షి చెప్పాలి పెళ్ళిట్లో? వండర్ఫుల్, చప్పట్లు కొడదాం. కేక్ పడిపోకండి, చప్పట్లు కొట్టండి. రత్నమ్మ హలో అంటుంది కదా, హలో అమ్మ మైక్ ఇవ్వండి, హలో టెస్ట్ చేసేవ్వండి. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మగారికి, పాస్టర్ అమ్మగారి కుటుంబంకి, లక్ష్మణ బాబుకి, లక్ష్మణమ్మకి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి బిడ్డకి పేరు పేరుతో దీవించి ఆచరించి దేవుడు ఆచారం ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా ప్రతి బిడ్డకి ఉండాలా. అలాగే నేను
మనవరాలు ఎంతో ఆశపడ్డది అమ్మ నేను వస్తానని దానికి బదిలో జ్వరం వచ్చి పడిపోయిందంట తీసుకొచ్చారు దాని గురించి మీకు అర్థం చేయండి పిల్ల దానికి బాగాలేదు ఎంతో సరదా పడ్డది అలాగే ఎన్నో మీకు తెలిపాడంటే చెప్పుకోవాలా నా కుటుంబం కోసం నా కోసం ప్రయత్నం చేయండి ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా ప్రతి పెట్టడం నా ప్రకాశ్ బాబు నాకు నా మనవరాలు దేవి నా దేవి బట్లో డబ్బులు పంపేసి తెచ్చి వెళ్తుంటాడు కరుణాక నుంచి మమ్మల్ని బాగా కాపాడుతున్నాడు ఆ పెట్టడు అలాగే నాకు అప్పుడు మా మేస్త్రి చనిపోవడం నాకు పని లేదు ఇంట్లోనే ఉంటున్నాను అలాగే బిడ్డలు అందరూ కాపాడుతున్నారు అలాగే అతను రత్న కుమార్ గారు కానీ ఇలాగా ప్రతి బిడ్డ కూడా అమ్మ ఎంతలక్ష్మి కానీ విజయలక్ష్మి కానీ నా మనవరాలు బట్ల కొని దానికి బాగా చూసుకుంటున్నారు అలాగే గవును కూడా బాగోలేదు అంటే మళ్ళీ కొత్త గవును మంచి గవును తెచ్చి జ్ఞానకు ఇచ్చింది ఆ పిల్లకి ఎంతో ఆనందంగా చూశారు పెట్లు పెట్టి పెట్ల కూడాను నేను ప్రకాశ బాబుని బాగా నా పెట్టి నా కోసం ఎంతో ఇష్టపడి నన్ను బాగా కాపాడి అయ్యో ఎందుకు బాబు అంటే నీకు కొడుకుని కాదేటమ్మా అంటే నా పెట్టలు లేని రోజు ఆ బాబు పెట్టి పెట్టలు కూడా నన్ను తీసి అలాగే అనిల్ బాబు కానీ అలా శ్యామిల్ బాబు కానీ అంతా ప్రతి వాళ్ళు కూడా నన్ను బాగానే చూసుకుంటున్నారు నేను సాధారణం లేదు కరువు అప్పుడు ఇచ్చిన బియ్యం నాకు మొన్నటి దాకా కూడా బాగా నాకు సాయపడ్డాయి నాకు 2,250 రూపాయలు వస్తాయి అటుతోటి ఏది గడిచిపోతాయంటే నాకు దేవుడు ఇచ్చిన సరిపోతున్నాయి అలాగే ప్రతి దిగారు కానీ తాత గారు నాకు చాలా మేలు చేసి నా బిడ్డల కోసం నా కోసం త్యాగం చేశారు అలాగే నా కుటుంబం మరి దూరం ఉంది అలాగే నాకు ఒక్కొడికి ఎదురు ఒక్కొడికి ఎదురు నా మనవరాలు నా మనవరాలు దగ్గర నా చిన్న పండుగల మనవలు ఉన్నారు ఎంతో సంతోషం ఆ బిడ్డలే నాకు సంతోషం అలాగే నా కోడల కోసం నా కుటుంబం కోసం ప్రతిదీ కూడా నాకు సాయం చేసి నా బిడ్డలో నా ప్రయత్నం చేయండి ఎప్పుడు కూడా ప్రయత్నం చేసి ఫోన్లు చేస్తారు పాష గారు నా మనవరాలు ఫోన్ చేశారు అమ్మ పాష గారు ఫోన్ చేశారు అమ్మ చెప్పింది అలాగే దేవుడు ఎప్పుడు కూడా పాష గారికి కుటుంబాలకు అందరికీ ప్రతి కుటుంబానికి అవసరం దేవుడు పొడిగించాలా ఎప్పుడు కూడా చల్లగా దేవుడు చూడాలా నాకైతే సరిగా ప్రయత్నం రాదు నేను అప్పుడే మర్చిపోతాను నాకు ప్రయత్నం రాదు ఏటనాలో ఏంటి చెయ్యాలో నాకు తెలుదు అలాగే దేవుడు ఎప్పుడు కూడా నన్ను ప్రతి మీ దేవుడు మీరందరి గురించి నా మనవరాలు పట్టు బాగోలేదు శీలేక చాలా జ్వరంలో ఉంది శీలాక కోసం శాంతం చేయాలంటే ఎంతో సరదా పడ్డదు వస్తానని మరి ధరం తగ్గితే రేపు వస్తుంది లేకపోతే రాదు దేవుడు ఎప్పుడు కూడా నా బిడ్డలే నా కుటుంబాన్ని మీ కుటుంబాలన్నీ నా కుటుంబం మీ బిడ్డలు అందరూ నా బిడ్డలు నన్ను ఎంతో కాపాడి బిడ్డలు మంచిగా అందరూ కూడా దేవుడు కాపాడాలా దేవుడు మంచిగా చూడాలా పాస్ట్ గారికి ఆశ్రమ గారికి కూడా ఎన్నో ముఖ్యంతో చెప్పుకున్నాను చెప్పుకుంటున్నాను దేవుడు ఎప్పుడు కూడా బిడ్డలు ఆకుడి ఆ బిడ్డలు ఎల్లప్పుడూ కూడా దేవుడు జీవించాలా సాధ్యం దేవుడు దేవుడు చెప్పకూడాలి మనం కొత్త ఏడు మొదలు పెట్టిన పాట పాడుకుంటుండగా మీకు ఎక్స్ట్రా కవర్స్ కానీ ఎక్స్ట్రా వాగ్దానం కావాల్సి కావాలంటే వచ్చి తీసుకోండి ఓకే అండి ఎందుకంటే ఇందాక మీ ఫ్యామిలీ వరకే తీసుకోమని చెప్పారు కదా ఇప్పుడు మీరు ఎక్స్ట్రా తీసుకోవచ్చు అందులో ఇచ్చిన పెడదాం కొత్త ఏడు మొదలు పెట్టేను కొత్త ఏడు మొదలు పెట్టేను కొత్త ఏడు Thank you.
అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు వేరుగా జరిగించు వాడ, ఎంత మంచివాడు. 2021 కోవిడ్ తో సెకండ్ వేవ్ తో ఎంత బాధలు పడ్డాం. మా ప్రియులైన వారు చనిపోయారు, మా బంధువులు మా స్నేహితులు మాకు దగ్గరగా ఉండేవారు ఎంతో మంది చనిపోయారు. అయినా మమ్మల్ని బతికించి ఉంచావు, మేము కూడా చనిపోవాల్సిందే. ఎందుకో మమ్మల్ని బ్రతికించి మా ఆయుష్ని పెంచి 2022లో అడుగు పెట్టడానికి సహాయం చేశారు తండ్రి. థ్యాంక్ యూ ప్రభువానికి వందనాలు. మరి ఈ సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంతం మీ కరుణా కటాక్షాలు మేము మా మీద నిలిపి ఉంచమని ప్రార్థిస్తున్నాం నాయన. మా బ్రతుకులు సరచి అది మీ స్వాధీనం ఉన్నాయి తండ్రి, మాకు ఏమి చేత కాదు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడి వారికి మేలు కలుగుండగై సమస్తము సమకూర్చి జరిగించే ఆ మెకానిజం మీ దగ్గరే ఉంది ప్రభువా. నీవే సమస్తము సమకూర్చి జరిగించు. నీ సార్వభౌమ అధికారాన్ని మా మీద ప్రయోగించి నీ అధికారంలో నడిపించమని ప్రార్థిస్తాం. మా స్వచిత్తాన్ని నీకు లోపరుస్తాం ఆయన. మేము చేసిన తప్పును బట్టి మాకు ప్రతిఫలం ఇవ్వలేదు, మమ్మల్ని శిక్షించలేదు. అయినప్పటికీ నీ గద్దెంపుల ద్వారా మమ్మల్ని సరిచేసి నీ స్వరూపంలో చెక్కుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమని ఈ వాక్యం చదువుకున్నాం. అటువంటి సంతృష్టి సహితమైన దైవభక్తి మాకు ప్రసాదించుకోండి, ఆత్మలో క్షేమాభివృద్ధి ప్రసాదించండి నాన్న. మా ముందు 360 రోజులు మళ్ళీ వీటిని నమ్మకంగా వాడుకోవడానికి సహాయం పొందరాదు. ఈరోజు వాక్యం విన్నవారు, సాక్ష్యాలు చెప్పిన వారు, పాటలు పాడినవారు, ప్రార్థన చేసిన వారు అందరు దీవించుకున్నారు. ఇప్పుడు మా గృహాలకు వెళ్తుండగా క్షేమము భద్రత ప్రసాదించు. మీ బిడ్డలు ఎక్కి తిరుగుతున్న వాహనాలని చుట్టూ వాళ్ళు వాహనాల చుట్టూ నీ కాపుదల ఉంచు. వాళ్ళ చుట్టూ నీ సన్నిధి కాపుదల తెచ్చు. రాత్రి ఇంటికి చేరి మంచి ప్రశాంతమైన నిద్ర వారు పొంది అలసిపోయిన శరీరాల్లో సేవ తీర్చబడి ఉదయం లేచి మళ్ళా నిన్ను ఆరాధించడానికి, స్థుతించడానికి, గానం చేయడానికి సహాయం తెచ్చు. రేపు నూతన సంవత్సర ఆరాధన కార్యక్రమం నీ నామాన్ని గణపరచడానికి మళ్ళీ సహాయం. నీవే మహిమ పొందవని యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామంలో ప్రతివారు ప్రార్థిస్తున్నాము తండ్రి. మనలో ఒక మందిన మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిగా, మీ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తం పరలోకమున నెరవేర్చినట్టు భూమి నెరవేరినగాక, మా అనుగ్రహాన్ని నిర్మలంగా చేయము. మీరు అపరాధం చేసిన క్షమించుతామో అపరాధం క్షమించు, మమ్మల్ని శోభలతో కాక తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరమని అయి ఉన్నది తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకులైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు ఈ 2022 సంవత్సరం చివరి వరకు కూడా మళ్ళీ మనందరికీ జీవనం సంఘ బిడ్డలందరికీ, యేసు ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తున్న సంఘ బిడ్డలందరికీ సదాకాలంతో వర్ధిల్ల చేయను గాక. తండ్రి కుమార శుద్ధాత్మకును స్తుతి మహిమలు కలుగుగాక, ఆదిని నిప్పు ఎల్లప్పుడు అయినక
కలు యుగముల నాను వాడే కుమార శుభాత్మకును స్తుతి మహిమలు కలుగుగాక. ఒక్క నిమిషం కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చొని ప్రార్థన చేయండి. దేవుడు ఈరోజు మీతో ఏ విషయాలు మాట్లాడాడో ఆ విషయాలు బట్టి ప్రార్థన చేయండి, వాక్యం బట్టి ప్రార్థన చేయండి.